హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కర్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు అనిపిస్తున్న బండి ఏదో చెప్పుకొని చూద్దాం. ఫ్రెండ్స్ గుర్తుపట్టిరా, ఈ బండి మనకి ఏ బండి అంటే టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100 సీసీ అనమాట. మీరు చాలా రోజుల నుంచి టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100 సీసీ బండి అయితే మనకు ఫుల్ ఇంజన్ అయితే చేయండి అని చెప్పేసి అయితే చాలామంది అయితే మెసేజ్ పెట్టిరనమాట. నేను ఇంతకుముందుకు ఒక వీడియో అయితే తీసిన, అదైతే అనుకోకుండా అయితే వీడియో అయితే డిలేట్ అయిపోయింది. ఈసారి అయితే ఈ వీడియోకి అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకొని అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సరేనా, ఇది టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100 సీసీ బండి. అంటే మనకు బిఎస్ ఫోర్ ఉంది కదా, బిఎస్ 4లో సెల్ఫ్ బండి ఇది. మనకు బిఎస్ 4లో సెల్ఫ్ బండి అనమాట, కొత్త బండి. ఈ బండి అనుకోకుండా ఇంజన్ అయితే పోయిందనమాట, మనకు కనెక్టింగ్ రాడ్ అయితే ప్లే వచ్చింది. అందుకోసం అయితే మనం మొత్తము కనెక్టింగ్ రాడ్ అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట, దాంతోపాటు పిస్టింగ్ కూడా చేంజ్ చేస్తున్నాం. సరేనా, మనం ఇంజన్ ఎట్లా ఫిట్ చేయాలి ఏం కదా అనేది క్లారిటీగా మీకు అర్థమవుతుంది చూపిస్తాను. సరేనా, కొత్త ఓరను మన ఛానల్ చూశారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏం చేయాలి అంటే బండి లోపల సామాన్యం ఏమి పోయినాయో చూద్దాం. సరేనా, బండి లోపల సామాన్ ఏమేమి పోయినాయో చూస్తారు కదా. ఇప్పుడైతే నేను క్లచ్ గార్డ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లచ్ గార్డ్ చూపించిన, దాని తర్వాత అయితే ఇది పిస్టింగ్ అనమాట. దాని తర్వాత మనకి ఇది టైమింగ్ చైన్ అనమాట, మనకు ఇంజన్ లోపల టైమింగ్ చైన్ వస్తుంది, టైమింగ్ చైన్. సరేనా, ఇవి క్లచ్ బెల్ అనమాట. మన నేను చేంజ్ చేసే పాత ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను అనమాట. ఈ పాత ఐటమ్స్ నేను చేంజ్ చేసే వరకు ఇప్పుడు నేను ఇవన్నీ పక్కకెట్టేస్తున్నా. పక్కకెట్టేసి ఏం చేస్తా అంటే నేను పిస్టింగ్ అనేది కట్ చేపిస్తున్నా. అంటే మనకు పిస్టింగ్ అనేది మనము మామూలుగా అయితే బోర్ అయితే కొత్తది వేసుకుంటాము, ఇదైతే కటింగ్ చేసిన బోరే అనమాట. మనం కట్ చేసినాము. ఈ కనెక్టింగ్ రాడ్ అయితే చాలా అంటే చాలా ప్లే వచ్చిందనమాట. ఈ కనెక్టింగ్ రాడ్ అనేది ఇది ప్లే వచ్చినందుకు మనం ఈ కనెక్టింగ్ రాడ్ అనేది చేంజ్ చేయించినాం అనమాట. మన కొత్త కనెక్టింగ్ రాడ్ మీద చూసే కనిపిస్తుంది ఆటోమేటిక్గా, ఈ కనెక్టింగ్ రాడ్ అనేది కొత్తగా వచ్చేసింది. మన కనెక్టింగ్ రాడ్ మొత్తం ప్లే అయిపోయి ఇంజన్లో చాలా విపరీతమైన సౌండ్ అయితే వచ్చిందనమాట. అందుకోసమనే మీకు ఈ ఇంజన్ అయితే ఓపెన్ చేసిన, యాక్చువల్లీ నేను బోర్ వరకు ఓపెన్ చేసిన. బోర్ వరకు ఓపెన్ చేసిన తర్వాత నేను దాని ప్లే చూస్తే చాలా ప్లే ఉందన్నమాట. నేను ఆల్రెడీ ఆ వీడియోలో పెట్టిన, మీరు ఆల్రెడీ చూసింటారు, అంత ప్లే వచ్చింది కాబట్టి నేను ఇంజన్ అయితే ఫుల్ ఇంజన్ అయితే చేసేసిన అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను తీసుకొచ్చిన కొత్త సామాన్ అయితే చూపిస్తాను. దీని మీద ఎంఆర్పి రేట్ అయితే 1-2 సార్లు అయితే గమనించండి, మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. చూసిరుగా దీని మీద ఎంఆర్పి రేటు. సరేనా, ఇది మనకు క్లచ్ గడ్డ అనమాట, లోపల క్లచ్ గడ్డ వస్తుంది కదా, క్లచ్ గడ్డ అనమాట ఇది. దీని నేను ఒకసారి చూపిస్తాను మీకు ఎట్లుంది ఇంకా అనేది. ఇది కొత్తది అనమాట. కంపల్సరీగా అయితే మనము బండి ఇంజన్ చేసినప్పుడు అయితే నేను ఏమేమి చేంజ్ చేస్తాను అనేది ఒకసారి మీరు కూడా చూసుకోండి, మీకు కూడా పెద్ద ఐడియా అనేది ఉంటుంది అనమాట, ఎట్లా చేయాలి ఏం కథ అనేది. సరేనా, ఇది క్లచ్ బెల్ అనమాట. దీని మీద ఎంఆర్పి రేట్ కూడా ఒకసారి అయితే గమనించండి మీరు కూడా, ఇది కూడా మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సరేనా, ఇది క్లచ్ బెల్ అనమాట. సరేనా, దీన్ని తీసి పక్కకి పెట్టేస్తాను. దాని తర్వాత నేను ఏం తీసుకున్నాను అంటే ఇది చూడండి, ఇది మనకు మన టైమింగ్ చైన్ జంక్షనరీ అనమాట. టైమింగ్ చైన్ జంక్షనరీ ఇది, దీని రేటు ఒకసారి అయితే చూడండి. మనకు టైమింగ్ చైన్ జంక్షన్, టైమింగ్ చైన్ వేస్తున్నప్పుడు మనకు సౌండ్ రాకుండా స్మూత్ కావాలంటే టైమింగ్ చైన్ జంక్షన్ కూడా వేస్తున్నా అనమాట. చాలా తక్కువ రేట్ ఉంది కాబట్టి అది కొత్త తీసేస్తున్నా. దాంతోపాటు మనకు టైమింగ్ చైన్ అనమాట, ఇది మీకు చూస్తే కనిపిస్తుంది, ఇది టైమింగ్ చైన్ అనమాట. మనకు ఈ టైమింగ్ చైన్ కూడా పక్కకి పెట్టేసిన. దీని మీద ఎంఆర్పి రేట్ కూడా దీని మీద చూడండి ఒకసారి అయితే. సరేనా, ఇది కూడా తీసి పక్కకి పెట్టేసి ఇప్పుడు మనము ఇక్కడ సైడ్ చూడండి, ఒకసారి చూడండి. మనకి హెడ్ లోపల వాల్స్ అనమాట, అంటే వాల్స్ ఆల్రెడీ ఇందులోనే మనకు లైట్ మిషన్ కానీ తీసేసుకున్నాను అనమాట. మనకు హెడ్ రిపేర్ అవుతుంది కాబట్టి, హెడ్ రిపేర్ అయ్యి వచ్చింది కాబట్టి హెడ్ లోపలనే వాళ్ళు ఆల్రెడీ ఆటోమేటిక్గా అలా తీసుకుంటారు అనమాట. తీసుకొని మనకు రిపేర్ చేసి అందులోనే వాలైల్సిల్ అంటారు దాంట్లో, ఇప్పుడు నేను చూపించిన రబ్బర్లు వాలైల్సిల్ అంటారు అనమాట. సరేనా, అవి తీసుకుని అవి పక్కకి పెట్టేసిన మొత్తం సెట్ వస్తాయి అవి. సరేనా, ఇప్పుడైతే నేను అనబాండ్ తీసుకున్నాను అనమాట, ఒక 3 తీసుకున్నా. ఇప్పుడైతే 3 తీసుకున్నా కదా, ఇవి ఇప్పుడు చూడండి, ఇది ఆయిల్ గేజ్ మూత అనమాట. ఇది వచ్చేసి ఆయిల్ బోల్ట్ అనమాట, అంటే మన కింద ఆయిల్ బోల్ట్ పోయింది, ఆయిల్ బోల్ట్ ఆయిల్ గేజ్ మనకు ఆయిల్ ఎంత ఉంది ఏం కదా చెక్ చేసుకునే మూత అనమాట అది. సరేనా, ఇది వచ్చేసి ప్యాకింగ్ కిట్ అనమాట. మొత్తం మనకి ఇంజన్ లోపల మొత్తం అన్ని ప్యాకింగ్లు వస్తాయి కదా, మనకు చెంబర్ ప్యాకింగ్, క్లచ్ ప్యాకింగ్, అవన్నీ బోర్ ప్యాకింగ్ అన్నీ అందులోనే వస్తాయి అనమాట. ప్యాకింగ్ కిట్ ఒకటి, దాని ఎంఆర్పి రేట్ కూడా చూసారు కదా. సరేనా, ఇవి ఆయిల్ సీల్ అనమాట, ఇంజన్ లోపల ఆయిల్ సీల్ ఉంటాయి కదా, ఆయిల్ సీల్ అనేది మనం కంపల్సరీగా చేంజ్ చేస్తాం కాబట్టి ఆయిల్ సీల్ అయితే నేను తీసేసుకున్నాను. సరేనా, దాంతోపాటు ఒక 1 లీటర్ మనకి ఇది మన మోటో ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట, 1 లీటర్ డబ్బా. సరేనా, 1 లీటర్ డబ్బా ఇది. దీని మీ ఎంఆర్పి రేట్ కూడా చూడొచ్చు మీరు,
ఓకేనా, ఇది కూడా తీసి పక్కకి పెట్టేసిన. దీని తర్వాత నేను పిస్టింగ్ అనమాట, ఇది మనకు పిస్టింగ్ మనం గొంకొచ్చుకున్నాం కదా పిస్టింగ్, మనకు లైట్ మెషిన్ కాడ కటింగ్ అయి వస్తుంది బోర్లా, ఇది పిస్టింగ్ అనమాట. ఇందులోనే రింగులు అవన్నీ ఉంటాయి, మనకు రింగులు అవన్నీ ఇందులోనే వచ్చినాయి అనమాట. పిస్టింగ్ ఆల్రెడీ లైట్ మెషిన్ కాడ తీసేసుకుంటారనమాట. సరేనా, ఇప్పుడు మనం బండి అనేది ఇంజన్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇది చెంబర్ అనమాట, ఇంజన్ చెంబర్ అనమాట. ఇది మనం ఎట్లా ఫిట్ చేయాలి ఇంకా తనే మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చూపిస్తాను. సరేనా, చూడండి క్లారిటీగా చూడండి, మీకు అర్థమయ్యేటట్టయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సరేనా, చూడండి ఇప్పుడైతే నేను చెంబర్ అయితే ఇట్లా పెట్టేసిన, టైర్ పైన ఒక టైర్ తీసుకొని టైర్ మీద అయితే ఇట్లా ఇంజన్ చెంబర్ అయితే పెట్టేసిన అనమాట. ఆ ఇంజన్ చెంబర్ పెట్టేసిన తర్వాత ఇక్కడ సైడ్ బోల్ట్, ఇక్కడ సైడ్ బోల్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న పట్టి లాంటిది వస్తుంది అనమాట. మీరు ఒకళ్ళ ఈ ఫిట్ చేస్తున్నది చూడండి, ఇట్లా ఈ టైప్ ఫిట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఒకటికి రెండుసార్లు అయితే మనకి ఈ పట్టి ఉంది కదా, ఈ పట్టి అయితే నేను ఇక్కడ సైడ్ అయితే పెట్టేస్తున్నా. ఒకసారి చూడండి, ఈ టైప్ అయితే ఫిట్టింగ్ అవుతుంది సేమ్ ఇట్లనే. సరేనా, మీరు ఒకవేళ నేను ఎట్లా ఓపెన్ చేసిన అనే వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, నేను ఇంజన్ అనేది ఎట్లా ఓపెన్ చేసిన అనేది ఉంది, ఒకసారి అయితే చూడండి. సరేనా, నేనైతే ఇంతకుముందుకైతే పాత బండిది అయితే ఇంజన్ అయితే ఓపెన్ చేసిన, ఆ బండి ఈ బండి అయితే సేమ్ ఉంటుంది ఫిట్టింగ్ అయితే, ఏ విధంగా తేడా ఏముండదు, సేమ్ ఉంటుంది. సరేనా, ఇప్పుడైతే నేను ఫిట్ చేసిన చూడండి, ఇక్కడ సైడ్ అయితే పట్టి పెట్టేసి ఇక్కడ సైడ్ అయితే 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, ఆ 10 నెంబర్ బోల్టాలు అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. చూడొచ్చు మీరు 10 నెంబర్ టీపాన తీసుకోండి, 10 నెంబర్ టీపానతో అయితే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. 10 నెంబర్ టీపానతో నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. సరేనా, ఇవైతే ఇప్పుడు మామూలు చేతితో అయితే ఎక్కించిన, ఇప్పుడైతే 10 నెంబర్ టీపాన తీసుకున్నా. 10 నెంబర్ టీపానతో అయితే ఇవి రెండు పట్టి అవి అయితే వచ్చినాయి చూడండి, ఇవైతే టైట్ చేసేసుకుంటున్నా. ఒకటికి రెండు సార్లు గమనించండి, పట్టి ఎట్లేసిండు ఏం కథ అనేది చూసుకోండి ఒకసారి, మీకు దగ్గర నుంచి కనిపిస్తుంది కదా ఈ పట్టి అయితే ఈ టైప్ పెట్టిందనమాట. మనకేంది అని అంటే ఈయన్నే మనకు కిక్కు గేర్ ఉంటుంది కదా, మనకు కిక్ చాప్ట్, ఆ చాప్ట్ మొత్తం ఆనే వస్తుంది అనమాట. ఈ చాప్ట్ అనేది ఈయనే కూసుంటుంది అనమాట. ఒకటికి రెండు సార్లు చూసుకోవాలన్నమాట దీన్ని, మనం పట్టి కరెక్ట్ చేస్తున్నామా వేసలేమనేది, అది ఇంజన్ లోపలనే ఉంటుంది అనమాట. ఈ పట్టి అయితే కంపల్సరిగా ఉండాలన్నమాట, మనం ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరిగా అయితే ఓపెన్ చేసేసుకొని తీసుకుంటాం అనమాట. అందుకోసమని అది ఓపెన్ చేయకుండా కూడా వెళ్తుంది, మన జాగ్రత్త పెట్టుకోవాలి కాబట్టి పక్కకి పెట్టేసిన అనమాట తీసేసి, మీకు క్లారిటీగా అర్థం కావాలని చెప్పేసి. సరేనా, ఆ తర్వాత ఇప్పుడు నేను తీసుకున్నది బిగిన్ అనమాట, మనకు దీని బిగిన్ అంటారు, కనెక్టింగ్ రాడ్ అంటారు. సరేనా, ఇక్కడ సైడ్ చూడవచ్చు, ఇది మనకు మ్యాగ్నెట్ సైడ్ అనమాట, ఇది క్లచ్ సైడ్ అనమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇది మ్యాగ్నెట్ సైడ్, ఒకసారి క్లచ్ సైడ్. సరేనా, ఇప్పుడు నేను క్లచ్ సైడ్ కిందికి వేస్తున్నా, క్లచ్ సైడ్ ఎప్పుడైనా కిందికి రావాలి. ఒక్కటి రెండు సార్లు చూసుకోండి, ఇది క్లచ్ సైడ్. సరేనా, ఇది క్లచ్ సైడ్. సరేనా, క్లచ్ సైడ్ వేసే ముందాల నేను ఏం చేస్తున్నా అంటే బేరింగ్లో కొద్దిగా లైట్గా ఆయిల్ వేస్తున్నాను అనమాట, మనకు బేరింగ్లు ఫ్రీగా తిరగడానికి. ఈ చాప్ట్ కూడా అన్మాతం మనకు లోపల సైడ్ కనెక్టింగ్ రాడ్ దాకా వెళ్తుంది అనమాట ఇందులో ఆయిల్ వేస్తే. ఇప్పుడు ఇది మొత్తం జర ఫ్రీగా వెళ్ళాలి కాబట్టి మనకి ఈ టైప్ వేస్తున్నాను అనమాట, ఇది క్లచ్ సైడ్ అనమాట ఇది. సరేనా, ఇతల సైడ్కు మ్యాగ్నెట్ సైడ్ అనమాట, మ్యాగ్నెట్ సైడ్కు ఇట్లా ఈ టైప్ ఉంటుంది, మ్యాగ్నెట్ సైడ్కు సింపుల్గా ఉంటుంది అనమాట. ఈ ఒక్క విషయాన్ని అయితే చూసుకోండి మీరు, మనం పెట్టేటప్పుడు ఉల్టా పల్టా పెట్టొద్దు అనమాట. అందుకోసమనే మనము ఇంజన్ చెంబర్ పెడుతుంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి, ఏది ఎక్కడ సైడ్ వస్తుంది ఏది ఎక్కడ సైడ్ వస్తుంది అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి, మన బాధ్యత అనమాట అందుకోసమనే. సరేనా, ఇప్పుడైతే ఇంజన్ చెంబర్ కూర్చుంటే పెట్టుకు ముందల క్లచ్ కిందికి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఆయిల్ పెట్టేసి మొత్తం లోపల సైడ్ అయితే ఇట్లా పెట్టేసి సాపు అంటున్నాను అనమాట. లోపలికి మనకి ఇది క్లచ్ లోపలికి వెళ్ళాలన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి, క్లచ్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు నేను పైన సైడ్ ఉంది మ్యాగ్నెట్ సైడ్ అనమాట. సరేనా, కింద అతల సైడ్ క్లచ్ ఫిట్ అవుతుంది కాబట్టి అక్కడనే ఫిట్ చేసిన, ఇదైతే మ్యాగ్నెట్ సైడ్ అనమాట. సరేనా, మెల్లగా మనకు ప్లాస్టిక్ సుత్తు ఉంటుంది కదా, ప్లాస్టిక్ సుత్తతోటి ప్రెస్సింగ్ చేయాలన్నమాట. నేను చేతితో ప్రెస్సింగ్ చేస్తున్నా కానీ మనకు ఆల్రెడీ బేరింగ్లు కొత్తాయి అన్నీ కొత్తాయి కాబట్టి కొద్దిగా టైట్గా ఉంటుంది అనమాట. సరేనా, ఇప్పుడు మళ్ళీ నేను ప్లాస్టిక్ సుత్తతో కొడితే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. నేను ప్లాస్టిక్ సుత్త తీసుకుంటున్నా, ప్లాస్టిక్ సుత్తతోటి కొట్టాలన్నమాట దీన్ని మామూలుగా. ఇట్లా మన ఇట్లా ఇప్పుడు నేను కొడుతున్న విషయంలో ఈ టైప్ కొట్టండి ప్లాస్టిక్ సుత్తతోటి, మనకు అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కొడితే ఆటోమేటిక్గా బేరింగ్ ఉంటుంది కదా, ఆ బేరింగ్ అనేది కిందికి పోయి కూర్చుంటుంది అనమాట లోపల సైడ్ అయితే కరెక్ట్గా. సరేనా, ఈ టైప్ అయితే కూసబెట్టండి లోపల సైడ్ అయితే మొత్తం నీట్గా. ఇప్పుడైతే నేను కొట్టినా కదా, ఈ టైప్ అయితే కూసబెట్టండి, మెల్లగా కొట్టండి. సరేనా, మనం ప్లాస్టిక్ సుత్తేనే వాడాలి, ఇంప సుత్తే మాత్రం వాడకండి. సరేనా, ఎందుకంటే కనెక్టింగ్ రాడు కానీ బిగినింగ్ కానీ ప్లే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్గా మనం ఈ పనులు చేస్తుంటే ఎక్కువ ప్లాస్టిక్ సుత్తేనే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్టే కొట్టండి అన్నమాత, మన లోపలికి వెళ్ళి కూసుంటుంది ఈ టైప్ అయితే. చూస్తారు కదా నేను ఎట్లా కొడుతున్నాను, చూస్తారు కదా మనకు ఈ బిగిని కూస్తుందంటే మనకు ఆటోమేటిక్గా వర్క్ మాత్రం అయిపోయినట్టు అనమాట. మనకి ఈ బిగిని మెయిన్ ఇంపార్టెంట్, ఇందులో పెద్ద గేర్లు గీర్లు ఏవి రావన్నమాట. మెయిన్గా కిక్ రాడ్ టైమింగ్ వస్తుంది, మీకు అదనే చూపిస్తే ఎట్లా పెట్టాలి ఇంకా టైమింగ్ అనేది ఎట్లుంటుంది ఇంకా అనేది చాలామందికి మనసులో ఉన్న డౌట్ అనమాట. అది చాలా సింపుల్గా ఉంది, పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏం లేదనమాట. సరేనా, ఇక్కడ సైడ్ చూస్తురా, ఇక్కడ సైడ్ అయితే లోపల సైడ్ అయితే బేరింగ్ అయితే కూసుకోవాలి.
లోపలికి పోయి కూసుకోవాలన్నమాట. మనకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది మనకు ఈ బిగిని కూసోబెట్టినాక. ఒకసారి అయితే చూడాలన్నమాట, ఒకటికి రెండు సార్లు అయితే మనం చూసుకోవాలి లోపల సైడ్ కరెక్ట్ కూసుందా కూసోలేదా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. సరేనా, ఇప్పుడు కిక్ రాడ్ తీసుకున్నాం కదా, మీకు కిక్ రాడ్ టైమింగ్ ఎట్లుంది ఏం కథ అనేది క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తా. సరేనా, చూడండి, దీని కింద ఒక వాచర్ వచ్చింది, చూసారా, అనుమతిని పక్కకి పెట్టిన, దీని కింద ఒక స్ప్రింగ్ వస్తుంది. సరేనా, ఇప్పుడు చూడండి, మీకు కరెక్ట్గా చూపిస్తాను నేను టైమింగ్ అనేది ఎట్లా పెట్టాలి ఏం కథ అనేది. సరేనా, ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ సైడ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ చూడండి, మీకు దగ్గర నేను చూడండి, ఇక్కడ సైడ్ చుక్క లాంటి మార్కింగ్ ఇచ్చింది కదా మనకి. ఇక్కడ సైడ్ ఒక చూస్తే మీకు అర్థమైపోతుంది, మీకు ఒకటి రెండు సార్లు అయితే చూపిస్తాను మీకు. సరేనా, ఇక్కడ సైడ్ చూడండి కరెక్ట్గా, ఇక్కడ సైడ్ ఉంది, ఇక్కడ సైడ్ ఉంది, ఒకసారి చూడండి మీకు కనిపించాలని చూపిస్తున్నా. ఇక్కడ సైడ్ చుక్క లాంటి ఉంది కదా, ఇక్కడ చుక్క కనిపిస్తుంది కదా, ఆ చుక్కకు ఇక్కడ దానికి ఒక చిన్న చుక్క లాంటిది ఇస్తాడు, దీన్ని కూడా మార్కింగ్ అనమాట. ఇగో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా చుక్క, ఈ చుక్కకి ఈ చుక్కకు మ్యాచింగ్ చేయాలంతే, మనం ఏం చేసే అవసరం లేదు, చుక్కకు మ్యాచింగ్ చేయాలి మనం. అది ఫిట్ చేసేటప్పుడు దానికి దీనికి వేసుకోవాలి. చూపిస్తాను నేను ఎట్లా వేస్తున్నా అనేది కూడా. సరేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ చుక్క కనిపిస్తుంది కదా, దానికి దీనికి కరెక్ట్ వేస్తున్నా చూడండి. ఒకసారి దగ్గర నుంచి కూడా మీకు అర్థమవుతాడు చూపిస్తా. ఈ రెండే అనమాట మనకు టైమింగ్ అనేది పెట్టుకునేది. చూసారా, ఈ చుక్కకి ఈ చుక్కకు మ్యాచింగ్ వస్తుంది. ఒకసారి చూసిరా, ఈ రెండు మీకు దగ్గరగా ఇంత క్లారిటీగా కనిపిస్తున్నాయి చూడండి. ఇంకో ఇట్లా ఈ రెండు మ్యాచింగ్ అయినాయి కదా, అట్టనే చక్క కింది కట్టేసాయండి డైరెక్ట్గా. ఇప్పుడు చూసిరా, రెండు సమానం వచ్చినాయి కదా, నేను అనుమాతం కింది కట్టేసిన, చూసిరా అనుమాతం ఇట్లా రైట్ లోపలికి వెళ్ళిపోయింది, చూసిరా సమానం రైట్. ఇగో ఇది ఇదే అనమాట టైమింగ్, కరెక్ట్ ఇదే గేజ్లో వేసుకోవాలన్నమాట మన కిక్రా టైమింగ్ అనమాట ఇదే. చూసారా, ఈ చుక్కకి ఈ చుక్క కరెక్ట్గా ఉంది స్ట్రేట్గా. మీరు ఒకసారి అయితే చూడండి, మీకు క్లారిటీగా అర్థం కావాలి మీకు అని చెప్పేసి చూపిస్తున్నాను నేను. ఈ చుక్కకి ఈ చుక్క కరెక్ట్ మ్యాచింగ్ ఉంది రైట్, ఇంతే మనం పెట్టాల్సిందే. సరేనా, మనకి ఈ చుక్కకి ఈ చుక్కకి అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఒకటికి రెండు సార్లు చూసుకోవాలన్నమాట మనం ఈ ఇంజిన్ ఫిట్ చేసేటప్పుడు, టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100cc ఫిట్ చేసేటప్పుడు. సరేనా, మనకి ఇది అయితే కిందిది అవసరం లేదు టైమింగ్, పైంది ఒక్కదానికే టైమింగ్ అనమాట. ఈ విషయాన్ని అయితే మీరు గమనించండి. సరేనా, పైంది ఒక్కదానికే, దాని తర్వాత ఒక చిన్న స్ప్రింగ్ వస్తుంది అనమాట. స్ప్రింగ్ ఇది, ఈ స్ప్రింగ్ అయితే వేసుకోవాలి ఈ స్ప్రింగ్. దాని తర్వాత ఒక వాచర్ వస్తుంది అనమాట. ఈ స్ప్రింగ్ అనేది ఇట్లా ఒత్తి పడుతుంది, ఈ వాచర్ ఉంది కదా, ఈ వాచర్ కూడా దాన్ని ఒత్తిపట్టేస్తుంది అనమాట. వాచర్ మెయిన్ ఇంపార్టెంట్, ఈ స్ప్రింగ్ ఈ వాచర్ అనమాట. సరేనా, మనకి కిక్రా టైమింగ్ అయితే అయిపోయింది, మన కిక్రా టైమింగ్ అయితే పెట్టేసేసుకున్నాము. ఈ కిక్రా టైమింగ్ అయితే చూసుకురు కదా, ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి, ఇప్పుడు కూడా మ్యాచింగ్ అయింది చూసుకురా. అనుమాతం ఇక్కడ సైడ్ చాప్ట్ వచ్చింది కదా, అందులో అయితే అనుమాతం కూసబెట్టండి. నేను ఇక్కడ సైడ్ అయితే కూసబెడుతున్నా చూడండి, అనుమాతం ఇట్లా ప్రెస్ చేయండి, అనుమాతం కూసుంటుంది. కూసున్న తర్వాత ఇక్కడ సైడ్ చూడండి, చాప్ట్ వచ్చి దీనికి ఆనింది, చూసిరా ఇక్కడ సైడ్ వచ్చి ఆనింది. నేను ఇక్కడ తిప్పే వరకల్లా కరెక్ట్గా వచ్చి దీనికి వచ్చి ఆనింది. ఇట్లా ఈ టైప్ పెట్టుకోండి అంతే సింపుల్గా, ఇంతే అనమాట. లోపల ఇంజన్ లోపల ఏది ఉండదు ఇక, దీని లోపల మనకు లోపల ఏమైనా గేర్లు ఉంటాయి ఉంటాయంటే ఏ ఉండదు ఇక. మనం ప్యాకింగ్ తీసుకోవడమే, దానికి కనబండ పెట్టడమే, ఫిట్ చేయడమే ఉంటుంది. సరేనా, ఇంతే అనమాట. టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100cc అని అంటే 100cc ఏమీ ఉండదు, ఏమైనా పోతే ఇంతే ఉంటుంది. మనకు లోపల క్లచ్ గడ్డ అవన్నీ వస్తాయి, టైమింగ్ చైన్ అవన్నీ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది మీకోసమే. నేను చాలా నుంచి నేను ఆ వీడియో ఇంకొక వీడియో అయితే డిలీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మీకు ఒక 1 ఇయర్ క్రితమే నేను వీడియో అయితే తీసిన, దీని గురించి అయితే అనుకోకుండా అయితే వీడియో అయితే డిలే అయిపోయింది. అప్పుడైతే చాలా బాధపడ్డాను నేనైతే. ఇప్పుడైతే నేను ఈ వీడియో తీస్తున్నా కదా, దీనికైతే చాలా జాగ్రత్తలు తీసుకొని అయితే మీకోసం అయితే అప్లోడ్ చేస్తున్నా. సరేనా, ఇప్పుడైతే మనం ప్యాకింగ్ మొత్తం ఇప్పుడైతే చూస్తారు కదా, ప్యాకింగ్ లైట్గా కనబండి అయితే పెట్టేస్తున్నాను నేను మొత్తానికి. ఇట్లా ప్యాకింగ్ కనబండి పెట్టేసేయండి, మనకు ప్యాకింగ్ కనబండి పెట్టేసి మన చెంబర్ ఎక్కిచ్చేసేసుకుంటే సరిపోతుంది. సరేనా, ఇప్పుడైతే చూడండి, నేను చాలా సింపుల్గా అయితే మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను. సరేనా, ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే చూసుకోండి, ప్యాకింగ్ ఎట్లా వస్తుంది ఏం కథ, ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి. ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే నేను పెట్టేస్తున్నాను, చూసారా, మొత్తం లైట్గా పెట్టిన అనమాట అనబండు. అనబండు కూడా ఫుల్గా పెట్టొద్దు, మీకు క్లారిటీగా వీడియోలో కనిపిస్తుంది చూడండి, లైట్గా ఎప్పుడు ఏ బండి ఇంజన్ ఫిట్ చేసినా కూడా లైట్గా మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. లైట్గా అనబండు పెట్టుకోవాలి, ఎక్కువ అయితే పెట్టొద్దు. సరేనా, ఇప్పుడైతే నేను ప్యాకింగ్ అయితే మొత్తం మనకి ఈ హోల్స్కు స్ట్రేట్గా చేసుకోండి, మనకు ఆడ స్క్రూల్ ఫిట్టింగ్ అయితే కదా దాంట్లోకి స్ట్రేట్గా చేసుకోండి. సరేనా, మొత్తం స్ట్రేట్గా చేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ ఇంజన్ చెంబర్ వచ్చింది కదా, ఇక్కడ చెంబర్కి ఏమైనా ఉందా ఏం కదా చూసుకోండి. సరేనా, ఇక్కడ సైడ్ బేరింగ్ ఉంది కాబట్టి నేను లైట్గా ఆయిల్ వేస్తున్నాను అనమాట. 10 దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి, కొద్దిగా ఫ్రీగా ఎక్కుతాయన్నమాట. సరేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే మనం మామూలుగా అయితే నేను లూజ్ చేస్తున్న బేరింగ్ని అయితే, మనకు బేరింగ్ అయితే టైట్ ఉంటుంది కదా అందుకోసమని. ఇక్కడ సైడ్ మనము ఇంజన్ చెంబర్ కూసబెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ సైడ్ అయితే మొత్తం మనకి కిక్ రాడుకు దానికి నేను మొత్తం ఆయిల్ వేస్తున్నాను అనమాట. మనకు ఫ్రీగా లోపలికి కూసోవాలి కాబట్టి మనకు చాలా సింపుల్గా అంటే సింపుల్ ఎక్కేస్తాను అనమాట. ఇక్కడ సైడ్ కిక్ చాప్టు అవన్నీ కూస్తాయి కాబట్టి ఇక్కడ సైడ్ అయితే నేను ఇవన్నీ పెడుతున్నాను అనమాట మొత్తం. ఇట్లా ఒకసారి ఒకటికి రెండు సార్లు మనం చూసుకోవాలి ఇవన్నీ. సరే, ఇప్పుడైతే నేను మొత్తం పెట్టేస్తాను, ఒకసారి అయితే చూసుకోండి. సరేనా, ఇప్పుడైతే మనకు మొత్తం ఇక్కడ సైడ్ అయితే నేను లూజ్ చేసేసిన
చేసిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే మనము ఇప్పుడైతే మనం ఇంజన్ చెంబర్ అయితే పెట్టేస్తున్నాం అనమాట. మొత్తము చూడవచ్చు మీరు ఒకసారి అన్మాతం ఇట్లా పెట్టేసేయండి. చెంబర్ అయితే సింపుల్ అనమాట, ఇంతే వేరేది ఏమి ఉండదు 100 cc బండిలా. సరే ఇప్పుడు ప్లాస్టిక్ సుత్తు ఉంటుంది కదా, ప్లాస్టిక్ సుత్తుతో అయితే కొట్టండి. ఇట్లా అన్మాతం ఫ్రిడ్జ్ చేసినాం, ఫ్రిడ్జ్ చేసి వెళ్తలేదు కదా, మామూలుగా ప్లాస్టిక్ సుత్తు ఉంటుంది కదా, ప్లాస్టిక్ సుత్తుతో అయితే ఫ్రిడ్జ్ చేద్దాం సరేనా. మనం నేను ప్లాస్టిక్ సుత్తుతో అయితే మామూలుగా అయితే కుట్టడానికి అయితే ట్రై చేస్తాను సరేనా. ఇప్పుడైతే నేను ప్లాస్టిక్ సుత్తు వేసుకొని మెల్లగా కొడుతున్నాను అనమాట, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మనకు కరెక్ట్గా దిగాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం కూసబెట్టుకుంటప్పుడు ప్యాకింగ్ ఏమైనా పక్కకు దొరికిందా ఏంది ఏం కదా అనేది ఒకటికి 2 సార్లు అయితే మనం చెక్ చేసేసుకోవాలన్నమాట. ప్యాకింగ్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి, మనము ఈ పని చేస్తున్నాం కదా, ప్యాకింగ్ కూడా ఏమైనా పక్కకు దొరికిందా ఎట్లా ఇంకా అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. మనకు ఆటోమేటిక్గా ప్యాకింగ్ పక్కకు దొరికితే ఏమవుతుంది అని అంటే మనకు ఇంజన్లకించి ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే మనము ఇంజన్ కరెక్ట్ కూర్చుందా కూర్చోలేదంటే మనం బోల్టాలు పెట్టుకుంటాం కదా, బోల్టాలు పెట్టుకుంటప్పుడు అవి టైట్ కావాలన్నమాట, పైన పైన తిరుగుతూ ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు ప్యాకింగ్ అనేది పక్కకు పోయింది అని అనుకోవాలన్నమాట. అన్మాతం ఇట్లా చేయగానే మనం హోల్ ఉంటుంది, హోల్ వేసి ఇట్లా టైట్ చేయగానే టైట్ అయింది అనుకోండి, బోల్ట్ టైట్ అవుతుంటే కరెక్ట్గా కూర్చున్నట్టు, ఏమాత్రం కూడా ఇట్లా పక్కకు పోయింది అనుకోండి. ఇక్కడ ఇక్కడ సైడ్ చూస్తే మీకు కనిపిస్తుంది ఇట్లా ఇంజన్ క్రాస్ అనుకొని చూడండి, ఇక్కడ సైడ్ అయితే చూడండి ఇట్లా ఇట్లా ప్యాకింగ్ మొత్తం కనిపిస్తుంది అనమాట మీకు. ఇట్లా ఇట్లా మొత్తం చూడాలన్నమాట పక్కపోటి మొత్తం ఇట్లా ప్యాకింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ప్యాకింగ్ ఇత్తది కూడా పక్కకు పోయినా కూడా మనకు ఇంజన్లకించి ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా అంటే చాలా వస్తాయన్నమాట. మళ్ళీ ఇంజన్ ఓపెన్ చేసేటంటే వస్తాయన్నమాట. అందుకోసమని జాగ్రత్తగా చేయాలన్నమాట ఇంజన్ పని చేస్తుంటే. ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించండి సరేనా. ఏ బండి ఇంజన్ ఫిట్ చేసినా, ఈ ఒక్క బండి కాదు అన్ని బండ్లకు చెక్ చేసుకోవాలి సరేనా. ఇప్పుడైతే నేను మొత్తం కూసబెడుతున్నా, ఇంజన్ చెంబర్ మొత్తం కూసబెట్టిన, కూసబెట్టిన తర్వాత ఇక్కడ సైడ్ మొత్తం 8 నెంబర్ బోల్టాలు వస్తాయి చూసారా, 8 నెంబర్ బోల్టాలు అనమాట ఇవన్నీ. 8 నెంబర్ బోల్ట్ ఇక్కడ సైడ్ అన్ని బోల్టాలు వేసి అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే మొత్తం వేసిన కదా, ఇవన్నీ వేసి టైట్ చేసేసుకోవాలన్నమాట. ఒకటికి 2 సార్లు అయితే మనము చెక్ చేసుకోవాలి, మనం మిస్సింగ్ అయినాయా ఏం కథ అని చెప్పేసి సరేనా. ఇంజన్ లోపల అయితే గంతే పెద్దగా అయితే ఏమి ఉండదు, బిగిని మన కిక్ రాడే ఉంటుంది అనమాట అందులో సరేనా. ఒకటికి 2 సార్లు మనం చెక్ చేసుకోవాలి కాబట్టి నేనైతే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పేసి అని అయితే అనుకుంటున్నా. ఇప్పుడైతే మొత్తం బోల్టాలు అయితే పెట్టేసిన సరే, ఇప్పుడైతే ఈ బోల్టాలు అయితే టైట్ చేద్దాం. 8 నెంబర్ టీపాన వేసుకొని టైట్ చేద్దాం. 8 నెంబర్ టీపాన తోటి అయితే మనకు ఫుల్ టైట్ అవుతుంది అనమాట. 8 నెంబర్ టీపాన వేసుకొని ఆపోజిట్ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్ టైట్ చేసినా కదా, అసలు సైడ్ టైట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం ఇట్లా ఆపోజిట్ టైట్ చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఆపోజిట్ టైట్ చేస్తున్నా చూడొచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ టైట్ చేసినా కదా, ఇతల సైడ్కి అనమాట, ఇట్లా ఆపోజిట్ టైట్ చేసేసుకోవాలి. మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి, అట్లనే మొత్తము బోల్టాలు అన్నీ ఫుల్ టైట్ చేసేసుకోవాలి సరేనా. ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి. ఈ వీడియో మొత్తం చూడండి, వీడియో మొత్తం నేనైతే ఫస్ట్ అయితే రిలీజ్ చేస్తాను మొత్తం వీడియో అయితే. మీకు ఈ వీడియో ఎందుకు పెద్దగా వస్తుంది కాబట్టి నేనేం చేస్తాను అంటే మళ్ళీ ఒక్కొక్క సింగిల్ పార్ట్గా అయితే రిలీజ్ చేస్తాను సరేనా. ఎందుకంటే మనం యూనికాన్ బండికి వీడియో రిలీజ్ చేసినాం కదా, ఆ టైప్ అయితే చేస్తాను. మీరు కింద కామెంట్ పెట్టండి మీకు అట్లా చేయమంటే చేస్తాను, లేదన్నా ఉండని ఒక్కటే వీడియో ఉండని పర్వాలేదు బాగుంది అని అంటే ఇట్లే మొత్తం పెట్టేస్తాను మీకు. ఎందుకంటే కొందరు అయితే ఇంత గానం లెంత్ ఎక్కువ ఉంది అని అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం అంటే ఒక్కొక్క పాటు 4 పార్ట్లు అయితే చేస్తాను, చేయడానికి అయితే ట్రై చేస్తాను 100% అయితే సరేనా. ఎందుకంటే మీకు కూడా క్లారిటీగా అర్థం కావాలి అని చెప్పేసి, ఎందుకంటే ఇంత షేపు ఇంత లెంత్ వీడియో పెట్టయితే ఓవర్ చూడాలన్నమాట, నోటిలో ఓవరో ఒకరు చూస్తారనమాట సరేనా. నేను ఎందుకు పెడుతున్నా అంటే ఎవరికైనా ఒక్కరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఇట్లాంటి ఫుల్ వీడియో అయితే నేను పెట్టేస్తున్నాను అనమాట సరేనా. ఫస్ట్ ఇది పెట్టిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 1 పార్ట్ 2 అయినా ఇట్లా రిలీజ్ చేస్తాను. తర్వాత అయితే ఎవరికి అవసరం వచ్చినట్టు వాళ్ళు చూసుకుంటారు అనమాట, అట్లయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తా సరేనా. ఇప్పుడైతే నేను ఇంజన్ బోల్టాలు అయితే అన్ని టైట్ చేసేసిన, ఫుల్ టైట్ అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా. మొత్తం చూడవచ్చు మనకు ఫుల్ టైట్ అయిపోయినాయి మొత్తం అయితే. అన్ని చెక్ చేసుకోవాలన్నమాట, అన్ని ఫుల్ టైట్ చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట సరేనా. నేను ఎట్లా వర్క్ చేసినా బండికి ఎట్లా ఎక్కించినంత వరకు మొత్తం ఉంటుంది మీకైతే. ఏడ కూడా ఇంత మిస్సింగ్ అయితే ఏమి చేయను, 100% అయితే మీకు జెన్యున్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను వీడియో అయితే. ఎప్పుడైనా పర్వాలేదు, నేను ఎప్పుడైనా వీడియో జెన్యున్గా తీసి చూపించాలి అని చెప్పేసి మాత్రమే ట్రై చేస్తాను అనమాట, అందుకోసమేనే సరేనా. ఇప్పుడు మనం మొత్తం ఎక్కించుకున్నాం, ఇంజన్ అయితే మొత్తం ఎక్కించేసుకున్నాం సరేనా. ఇట్లకించి ఏమన్నా ఆయిల్ కానీ మన కనబాండ్ కానీ బయటకు వస్తే ఇట్లా బట్టతోడు మొత్తం దూడ్చుకోండి, ఇతల సైడ్ అతల సైడ్ మొత్తం దూడ్చుకోండి. మనకు ఏమన్నా కచరా లాంటిది ఏమన్నా ఉన్నా కూడా మొత్తం దూడ్చుకోండి సరేనా. మొత్తం ఫిట్ అయిపోయింది కాబట్టి ఇంజన్ అయితే తీసి ఇప్పుడు మొత్తం ఫిట్ అయిపోయింది చూసిరా, మొత్తం సెట్ అయిపోయింది మనకు. ఇక్కడ సైడ్ మొత్తం ప్యాకింగ్ కూడా కరెక్ట్ వచ్చేసింది. మనం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట, ప్యాకింగ్ ఏమైనా పక్క తరిగిందా ఎట్లా ఏం కథ అనేది ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేసేసింది చూడొచ్చు,
మనకైతే ఇప్పుడైతే మొత్తం వచ్చేసింది. బండి అయితే ఇప్పుడు రిటర్న్ పెట్టుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ సైడ్ క్లచ్ ఎక్కించుకోవాలి కాబట్టి మనం ఇక్కడ సైడ్ అయితే క్లచ్ ఎక్కించేసుకుందాం. సరేనా, క్లచ్ లోపల ఏమేమి వస్తుంది ఏం కథ అనేది మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు అయితే చూపిస్తా. సరేనా, మనకి ఈ టైర్ మీద అయితే ఇది పొందట్లేదు అనమాట, అంటే కరెక్ట్ ఉండట్లేదు, అందుకే కిందికి వంగుతూ ఉందన్నమాట ఇంజన్ చెంబర్ పెడుతుంటే. సరేనా, ఇప్పుడైతే చూడొచ్చు ఇక్కడ సైడ్ ఇంజన్ బోల్టాలు రెండు వచ్చినాయన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ ఒకటి, ఇక్కడ సైడ్ ఒకటి, మొత్తం మూడు బోల్టాలు వస్తాయి ఇతల సైడ్ మన క్లచ్ సైడ్. ఈ రెండు బోల్టాలు అయితే చూసుకోండి, మన సైజు పెద్దగా చిన్నగా అయితే కదా, అట్లానే ఈ రెండు సైజు బోల్టాలు ఒకసారి చూడండి, ఈ రెండు సైజు ఉన్నాయి. మనం ఇంజన్ ఫిట్ చేసుకునేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఇతల సైడ్ రెండు బోల్టాలు ఉన్నాయి, ఇవి చెక్ చేసుకోవాలి. ఈ పెద్ద బోల్ట్ ఏడు వచ్చింది అంటే పక్కల మనకు వచ్చింది, మీకు ఒకసారి చూపిస్తా. ఇది పెద్దగా ఉంది కదా, ఈ రెండు పక్కేటేసి ఇది ఇక్కడ సైడ్ వచ్చింది, చూసినా ఇక్కడ సైడ్ ఉందన్నమాట బోల్ట్, ఈ ఒక్క బోల్ట్ అనమాట. ఈ మూడు బోల్టాలు టైట్ చేసేసుకుందాం. ఇవి మూడు ఎనిమిది నెంబర్ బోల్టాలే, ఎనిమిది నెంబర్ టీపానతో నేను టైట్ చేసేస్తున్నా. సరేనా, ఇవి ఇతల సైడ్ ఉంటాయన్నమాట, మన క్లచ్ సైడ్ ఉంటాయన్నమాట ఫుల్ టైట్ చేసేసుకోవడానికి. ఒకసారి మనం ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు కూడా చెక్ చేసుకోండి, ఇక్కడ సైడ్ ఏమైనా బోల్టాలు ఉన్నాయా ఇంకా అని చెప్పేసి కూడా చెక్ చేసేసుకోవాలన్నమాట. ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకోవాలి. సరేనా, అతల సైడ్ ఇచ్చిండి, ఇతల సైడ్ ఇచ్చిండి అనమాట బోల్టాలు, ఇవైతే మర్చిపోవద్దు. సరేనా, ఇప్పుడైతే ఈ బోల్టాలు ఎక్కించుకున్న తర్వాత మనం క్లచ్ అయితే ఎక్కించేసుకుందాం. క్లచ్ అయితే మనం ఎట్లా ఎక్కిస్తున్నాయి ఇంకా అయితే ఒకటికి రెండు సార్లు అయితే చూడండి, మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. సరేనా, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసిన చూసిరా, మొత్తం మనకు ఫుల్ టైట్ అయిపోయినాయి. మొత్తం ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత మనకి ఇంజన్ చెంబర్ వచ్చినాయి కదా, ఇక్కడ సైడ్ బోల్ట్ వచ్చింది కదా, మొత్తం ఫిట్ చేసేసిన. మనకి ఇంజన్ బోల్టాలు మ్యాక్సిమం ఇంజన్ బోల్టాలు అన్నీ ఎక్కించేసేసిన, ఇంజన్ బోల్టాలు కాలు ఇంజన్ చెంబర్ వరకు వచ్చేసిన బోల్టాలు అయితే ఎక్కించినాయి. ఇప్పుడు క్లచ్ మాత్రం ఎక్కించుకుందాము. ఇప్పుడు ఈ ముందుగా అయితే మనం టైమింగ్ చైన్ అయితే వేసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ టైమింగ్ చైన్ అనమాట. ఈ టైమింగ్ చైన్ వేసుకునే ముందర దీనికి మన మార్కింగ్ ఇచ్చిందా ఎట్లా ఏం కథ అనేది చెక్ చేసుకోవాలి. టైమింగ్ చైన్ అయితే ఎట్లా పడితే అట్లా వేసుకోవద్దు, ఇది ఒక్కసారి అయితే చూసుకోండి. టైమింగ్ చైన్ ఏమైనా మార్కింగ్ ఇచ్చిందా ఏం కథ అనేది చూసిరా, ఇక్కడ సైడ్ చిన్న మార్కింగ్ లాంటిది ఇచ్చిండు, ఇట్లా ఇగో ఇట్లా కనిపిస్తుంది అనమాట, వైట్ కలర్లోనో వేరే కలర్లు ఉంటాయి కదా, అట్లా ఉంటాయి అనమాట. అందుకోసమనే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని వేసుకోవాలి. టైమింగ్ చైన్ వేసుకుంటప్పుడు చాలా సింపుల్ అనమాట, అది మనకు కనిపిస్తాట్ వేసుకోవాలి, అంటే తిప్పేది అనమాట టైమింగ్ చైన్ అనేది మనకు కనిపిస్తాట్ వేసుకోవాలి. సరేనా, ఇప్పుడు నేనైతే ఈ టైప్ అయితే పెట్టేసిన, టైమింగ్ చైన్ అయితే కరెక్ట్ ఇట్లా ఈ టైప్ అయితే ఊసబెట్టేసిన. ఈ టైమింగ్ చైన్ ఊసబెట్టుకున్న తర్వాత దీనికి ఒక గైడ్ వస్తుంది అనమాట, గైడ్ దీనికి గైడ్ అంటారు. ఇది గైడ్ అయితే పాతదే, నేను పాతదే వేస్తున్నా. సరేనా, ఇక్కడ సైడ్ గైడ్ అయితే వచ్చింది, ఇక్కడ సైడ్ అయితే మనకు ఒక బోల్ట్ అనమాట, 10 నెంబర్ బోల్టే, అదే మనకు గైడ్ బోల్ట్ అంటారు దాన్ని, గైడ్ బోల్ట్ అయితే వేస్తున్నా. ఇప్పుడు టైమింగ్ చైన్ అయితే కరెక్ట్ ఊసబెట్టుకోండి. టైమింగ్ చైన్ కరెక్ట్ ఊసిన తర్వాత ఇక్కడ గైడ్కి అయితే నేను బోల్ట్ అయితే స్టేట్ చేసుకున్నాను అనమాట. ఈ గైడ్ బోల్ట్ అనమాట, ఇది గైడ్ అయితే వచ్చి ఇక్కడ సైడ్ వచ్చింది కదా, కరెక్ట్ దాన్ని స్ట్రేట్గా పెట్టండి, హోల్కు స్ట్రేట్ చేయండి. స్ట్రేట్ చేసేసి మనం ఇక్కడ స్ట్రేట్ వచ్చింది కదా, ఇందులో బోల్ట్ వేసేసి మనం ఫుల్ టైట్ చేసేసేయాలి. దానిలో వాచర్కి చాలా ఏమి ఉండదు, కానీ బోల్ట్ ఒకటే ఉందనమాట, 10 నెంబర్ బోల్ట్. ఈ 10 నెంబర్ బోల్ట్ అయితే పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. 10 నెంబర్ బోల్ట్, 10 నెంబర్ టీపానతో ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా, చూడొచ్చు 10 నెంబర్ టీపానతో ఫుల్ టైట్ చేసేస్తున్నా. మనకి ఇది ఫుల్ టైట్ అయిపోయింది కదా, చూసిరా మొత్తం ఫుల్ టైట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయిల్ పంప్ ఎక్కించుకోవాలి. నేను ఆయిల్ పంప్ ఎట్లాకేయాలని చెప్తా. సరేనా, మనకి ఇక్కడ సైడ్ ఆయిల్ పంప్ వస్తుంది, చూపిస్తాం మీకు. టైమింగ్ చైన్ అయితే ఇట్లా వచ్చింది, పక్కకి పెట్టేసేయండి అనమాతం, సింపుల్గా అనమాత ఇన్స్పెక్టేషండి, ఏం కాదు. సరే, ఇప్పుడైతే మనం ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ పంప్ ఎక్కియాలి. ఆయిల్ పంప్ ఇది అనమాట, ఆయిల్ పంప్ లోపల గేర్ అనమాట, ఇది ఆయిల్ పంప్ గేర్ అనమాట. ఇప్పుడు ఆయిల్ పంప్ అనమాట ఇది, ఇదైతే పాతదే, నేనైతే కొత్త అయితే ఏమయ్యట్లేదు, పాతదే అనమాట. అనమాతం ఈ గేర్ అయితే ఫస్ట్ ఎక్కించుకోవాలి, అనమాతం సింపుల్గా ఉంటుంది అనమాట గేర్ అయితే. అనమాతం ఇట్లా ప్రెస్సింగ్ చేయండి, లోపల సైడ్ అయితే కరెక్ట్ కూర్చుంటుంది అనమాతం. ఇంతే అనమాట, ఇక్కడ సైడ్ పిన్నులు వచ్చినాయి, రెండు పిన్నులు ఇక్కడ ఒకటి రెండు తానం కూసిపెట్టాలి. పిన్నులు అయితే కరెక్ట్ అందులో కూసిపెట్టాలి. మనకి పిన్నులు కరెక్ట్ కూసుంటే మనకు ఆయిల్ పంప్ కరెక్ట్ కూసున్నట్టే. సింపుల్గా అనమాతం సింపుల్గా పట్టుకోండి, ఆటోమేటిక్గా మెల్లగా సెట్ చేయండి, మెల్లగా నెమ్మదిగా సెట్ చేయండి, కరెక్ట్గా నెమ్మదిగా దాని ప్లేస్కి వచ్చే వరకు కరెక్ట్ కూస్తుంది అనమాట, సింపుల్. అంతే, ఇక్కడ సైడ్ రెండు 10 నెంబర్ బోల్టాలు వస్తాయి అనమాట ఈ టైప్ నేపు బోల్టాలు అయితే మనకైతే ఈ బోల్టాలు అయితే వేసేసుకోండి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ వేసేసుకొని అనమాతం టైట్ చేసేసుకోవాలి. 10 నెంబర్ టీపానతో టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను 10 నెంబర్ టీపానతో అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా, చూడొచ్చు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు బోల్టాలు అనమాట, 10 నెంబర్ బోల్టాలు రెండు ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకే, మనకైతే ఇవైతే ఫుల్ టైట్ అయినాయి కదా, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలన్నమాట మనమైతే. ఇవైతే ఫుల్ టైట్ అయిపోయినాయి, చూడొచ్చు మనకైతే ఇవి అంటే ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసేసుకోవాలి. చేసుకోండి రెండు బోల్టాలు, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ చూసి ఫుల్ టైట్ చేసేసుకోండి రెండు బోల్టాలు అయితే. సరేనా, మనము ఫుల్ టైట్ చేసేసుకొని ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి, ఒకటికి రెండు సార్లు చెక్ చేసేసుకోండి, ఫుల్ టైట్ చేసేసుకోండి. మనకు ఫుల్ టైట్ అయిపోయింది కదా, మనకి ఇంతే అనమాట. మనకు ఇక మొత్తం వచ్చేసినాయి ఇక్కడ సైడ్ అయితే. మనకు ఇప్పుడు ఏం వేసుకోవాలంటే ఫైమర్ గేర్ లాంటిది వస్తుంది అనమాట కింద, మనకు ఆయిల్ పంప్కు ఫైమర్ గేర్ లాంటిది వస్తుంది ఈ గేరు.
అదైతే వేసుకోవాలి. అది వేసుకునే ముందర ఏం చేయాలి అంటే, ఇది చూడండి ఒకసారి అయితే గమనించండి, ఇది ఎక్కడ సైడ్ వేసుకున్నా కూడా ఏం కాదు, ఇక్కడ సైడ్ పిన్ను లాంటిది ఉంటుంది, ఒకసారి చూపిస్తా చూడండి మీకు, ఇది కరెక్ట్ కనిపిస్తలేదు, నేనైతే ఈ బిగిన్ అయితే తిప్పుతున్నా, తిప్పి మీకు చూపిస్తా, చిన్న పిన్ను లాంటిది ఆల్రెడీ దానికే ఉంటుంది అనమాట, ఆ బిగిన్కే ఉంటుంది మనకు. ఇక్కడ సైడ్ చూడొచ్చు కనిపిస్తుందిగా, చిన్న పిన్ను లాంటిది ఉంటుంది అనమాట, ఆ పిన్ను లోపల ఇక్కడ గాల ఉందిగా, గాలలో అయితే మనం ఇది కూసబెట్టాలి. దానికి టైమింగ్ గేమింగ్ అనేది ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ సైడ్ చాబి గీపిస్తారు అనుకుంటే చాబి ఏం కాదు, ఆల్రెడీ చిన్న పిన్ను లాంటిది ఉందన్నమాట, దానికే చిన్న పిన్ను లాంటిది ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ ఉంది కదా, ఎక్కడ సైడ్ అయినా తిప్పేసుకోవచ్చు, ఇది ఇట్లనైనా వేసుకోవచ్చు, ఇట్లనైనా వేసుకోవచ్చు, రెండు దిక్కులు ఎట్లనైనా వేసుకోండి, ఎట్లా వేసుకున్నా కూడా ఏమీ కాదనమాట, ఆ పిన్నులా కరెక్ట్ కూసబెట్టాలి, ఆ గాలి ఉంది కదా ఆ గాల్లో పిన్నులా కరెక్ట్ కూసబెట్టండి, సింపుల్గా అనమాట అంతే. ఆయిల్ పంపు దానికి కరెక్ట్ కూసుంది కదా, ఇంతే అనమాట మనకు, మనకి ఇది కరెక్ట్ కూసేసుకుంది అంతే ఇక మనకు. ఇప్పుడు ఇది కరెక్ట్ సెట్ అయిందా కాలేదా చూసుకోండి ఒకటి రెండుసార్లు. ఓకే మనకైతే ఇదైతే కరెక్ట్ కూసుంది, ఓకే మనకైతే ఇదైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అనమాట చూసుకోవచ్చు. సరేనా, ఇప్పుడు దాని తర్వాత మనకి ఇక్కడ సైడ్ పెద్ద గేర్ వస్తుంది కదా, ఇక్కడ చూడండి ఇది గేర్ అనమాట, ఇది కరెక్ట్ కూసేపెట్టండి, ఇది ఆపోజిట్ తిరుగుతుంది అనమాట, ఇది చూడవచ్చు రెండు బిల్లర్ లాంటివి ఉన్నాయి అనమాట, ఇది లోపర్ సైడ్ వెళ్తుంది, ఇది లోపర్ సైడ్ పోయి కూస్తుంది అనమాట, లోపర్ సైడ్ మనకు లోపర్ సైడ్ పోయి కిక్ రాడ్ దీనికే పని చేస్తాను అనమాట, మన కిక్ స్టార్ట్ అయ్యి దీంతో స్టార్ట్ అవుతుంది అనమాట. సరేనా, ఇక్కడ సైడ్ లాక్ ఉంది, ఒకవేళ గేర్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ సైడ్ లాక్ ఉన్నాయి తీసుకొని మనం ఏమైనా ప్రాబ్లం అయితే చేసుకోవచ్చు అనమాట. సరేనా, అతల సైడ్ కూడా లాక్లే ఉంటాయి అనమాట. సరేనా, ఇప్పుడైతే దీంట్లోకైతే ఏ ప్రాబ్లం ఏం లేదు కాబట్టి అట్లేకి చేస్తున్నాను అనమాట, చూస్తురా ఈ టైప్ ఉందనమాట మనకు. సరేనా, ఓకే మనకి ఇప్పుడు చూడొచ్చు, ఇది మనకు మెయిన్ చాప్టర్ అనేది, మెయిన్ చాప్టర్ అంటారు దీన్ని, మొత్తము మెయిన్ చాప్టర్ అంటారు. ఓకే ఇప్పుడైతే నేను కరెక్ట్ కూసబెట్టేస్తున్నా చూడండి, ఇది ఒకసారి చూడండి, కిక్రాడ్ సైడ్ కూసబెట్టేస్తున్నా అనమాట, మొత్తం కిక్రాడ్ లోపలికి వెళ్తుంది, లోపల ఉంటుంది దానికి పోయి కరెక్ట్ కూసుంటుంది అనమాట అంతే. ఇప్పుడైతే నేను దాన్ని కరెక్ట్ కూసబెట్టేస్తున్నా చూడండి, ఇట్లా అనమాతం ఇట్లా అనండి, ఆటోమేటిక్గా లోపల పోయి కూసుంటుంది అనమాతం, ఇట్లా తిప్పండి, తిప్పితే ఆటోమేటిక్గా పోయి లోపల పోయి కూసుంటుంది. ఓకే మనకైతే కరెక్ట్ సెట్ అయింది చూసిరా, మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు ఎట్లా కూసబెట్టినా ఇంకా అని చెప్పేసి మళ్ళీ చూపిస్తాను ఒకసారి అయితే. సరే ఇప్పుడు మళ్ళీ బయటకు తీస్తున్నా, బయటకు కూడా ఇట్లా అంటే సింపుల్గా వచ్చేస్తుంది చూసిరా, ఇప్పుడు చూడండి మనకు సింపుల్గా కూసబెట్టుకోవచ్చు ఈ టైప్ అంటే అనుమాతం, ఇట్లానే అనుమాతం ఇట్లా ప్రెస్సింగ్ చేసి ఆటోమేటిక్గా దాని ప్లేస్కి పోయేవరకు అలా కరెక్ట్ కూసుంటుంది. ఓకే మనకైతే కరెక్ట్ సెట్ అయిపోయింది చూసిరా, సింపుల్గా అనమాట, అది చాలా అంటే చాలా సింపుల్గా ఎక్కేస్తుంది, పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏమి లేదనమాట. సరేనా, ఇప్పుడైతే కరెక్ట్ కూసున్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ సైడ్ ఒక బుష్ వచ్చింది చూసిరా, ఈ బుష్ అయితే కంపల్సరిగా వేసుకోండి, బుష్ అయితే మర్చిపోవద్దు, ఈ బుష్ అయితే నేను వేస్తున్నా చూసిరా, ఇక్కడ ఒక బుష్ వస్తుంది, ఓకే బుష్ వచ్చింది కదా, దాని తర్వాత క్లచ్ బెల్ వస్తుంది అనమాట, దాని కింద క్లచ్ బెల్ వస్తుంది, కొత్తది ఇది మనం ఇందాక చూసినాం కదా క్లచ్ బెల్, ఇది అనమాట. ఇదైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, ఓపెన్ చేసి నేను ఇదైతే పెడదాం, క్లచ్ బెల్ అయితే పెడదాము. సరేనా, ఇప్పుడైతే నేను క్లచ్ బెల్ అయితే ఓపెన్ చేసేస్తున్నా, చూడవచ్చు మీకు ఒకటికి రెండుసార్లు అయితే చూపిస్తాను నేను ఎట్లా చేస్తున్నాయి ఇంకా అనేది, మీకు ఒకటికి రెండుసార్లు అయితే చెక్ చేసుకోండి. ఇది క్లచ్ బెల్ వేయండి, ఇది చూపిస్తుంది చూడండి క్లచ్ బెల్ అనమాట. ఇది మనకు పాతది ఏమైందంటే క్లచ్ గడ్డ మొత్తం పోయిందనమాట, అది మనకు బండి పికప్ లేదు, మెయిన్ ఇంపార్టెంట్ క్లచ్ బెల్ కూడా గీతలు పడ్డాయి అనమాట, అందుకోసమని మొత్తం చేంజ్ చేస్తున్నా. ఓకే మనకు అది బుష్ కూసబెట్టుకున్న తర్వాత చాలా సింపుల్గా ఇట్లా అంటే అది పోయి కూసుంటుంది అనమాట, ఈ టైప్ అయితే కూసబెట్టుకోండి. కూసబెట్టుకున్న తర్వాత దీంట్లో వాచర్లు ఉన్నాయి అనమాట, ఒకసారి చూడండి, ఒకటేమో పెద్దగా ఉంది చూసిరా, ఒకటేమో చిన్నగా ఉందనమాట. ఈ వాచర్ అనేది మనకు పైన నట్టు కాడ ఫిట్ అవుతుంది, ఈ నట్టు దగ్గరే ఫిట్ అవుతుంది అనమాట, ఈ నట్టు దగ్గర కరెక్ట్ కూసుంటుంది. ఈ వాచర్ వచ్చేసి మన కింది సైడ్ వస్తుంది, ఇక్కడ ఈ కింది సైడ్ వస్తుంది. సరేనా, ఇట్లా కిందికి వస్తుంది, ఇదే వాచర్ కిందికి వేస్తే లోపలికి పోదనమాట, ఈయనే వచ్చి ఆగుతుంది చూసిరా, సగానికి వచ్చి ఆగిపోతుంది, పోదనమాట, ఇదైతే లోపలికి వెళ్ళిపోతుంది, కిందికి అడుగుదాకి వెళ్ళిపోతుంది అనమాట అంతే. సరేనా, ఇవి రెండు దీంట్లోకి మ్యాచింగ్ చేయాలన్నమాట ఇవి. సరేనా, ఆ తర్వాత మనం క్లచ్ గడ్డ వేసుకోవాలి, క్లచ్ గడ్డ అనమాట నేను తీస్తున్నది ఇప్పుడు క్లచ్ గడ్డ. ఇంతకుముందు మనం ఫస్ట్ చూసినాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే చూసినాం కదా, ఇదైతే ఫిట్ చేసేసుకోవాలన్నమాట, ఇది క్లచ్ గడ్డ, మనకు క్లచ్ ఫిట్టింగ్ అనమాట ఇది మొత్తము. సరేనా, మనం ఎట్లా వేసుకోవాలి, ఈ స్ప్రింగులు అనేవి లోపలికి వెళ్ళాలి, మనకి ఈ టైప్ అయితే కూర్చుంటుంది అనమాట. సరేనా, అనుమాతం ఇట్లా సింపుల్గా ఇక్కడ సైడ్ ఒక చిన్న వచ్చిందిగా వాచర్ అయితే మిస్సింగ్ చేయదు, ఆ తర్వాత సింపుల్గా దీని అనుమాతం ఇట్లా అంటే సింపుల్గా కూర్చుంటుంది, దీనికి కూడా టైమింగ్ గేమింగ్ ఏం లేవు అనమాట. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ ఒక వాచర్ వేస్తున్నా చూసినా, వాచర్ వేసేసి దీనికి ఒక నట్ అనమాట, ఈ నట్ అనేది చూడండి, ఈ నట్ ఎక్కించుకునే ముందల ఏంది అంటే దీనికి రివర్స్ టెడ్ ఉంటుంది, అంటే మనం ఇప్పుడు నేను లూజ్ చేస్తుంటే టైట్ అవుతుంది అలా, లూజ్ చేస్తుంటే టైట్ అవుతుంది, మనం టైట్ చేసినాం అనుకోండి లూజ్ అవుతుంది, ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, దీనికి మాత్రం టైట్ చేస్తే లూజ్ అవుతుంది, లూజ్ చేస్తే టైట్ అవుతుంది, ఈ ఒక్క బోల్టుకు మాత్రం దీనికి రివర్స్ థ్రెడ్ ఉంది. సరేనా,
ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. మనం ఈ బోల్ట్ అయితే టైట్ చేద్దాము. ఇందాక మనం బోల్ట్ అయితే ఎక్కించుకున్నాం కదా, నట్టును అయితే టైట్ చేద్దాము. ఎట్లా టైట్ చేస్తున్నాను ఒకటికి రెండు సార్లు అయితే చూడండి, మీకు కూడా క్లారిటీ అనేది అర్థమవుతుంది. సరేనా, ఈ రివర్స్ థ్రెడ్ ఉంది కదా, ఈ రివర్స్ థ్రెడ్ ఉంది, దానికి అసలు సపోర్ట్ అనేది ఏమి లేదు కదా. ఎట్లా టైట్ చేస్తాను అనేది ఒకటి రెండు సార్లు అయితే చూడండి ఎట్లా చేస్తున్నాను అనేది. మన దగ్గర హీరో హోండా మ్యాగ్నెట్ పట్టి వస్తుంది కదా, మ్యాగ్నెట్ పట్టితోటే నేను టైట్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ సపోర్ట్ లాంటిది ఏమైనా వచ్చింది కదా, ఇట్లా పెట్టేసి ఇక్కడ సైడ్ నేను రివర్స్ థ్రెడ్ ఉంది కదా, రివర్స్ థ్రెడ్ ఉన్నదాన్ని టైట్ చేస్తున్నాను అన్నమాట. నట్ని అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. స్లిప్ అయిపోతూ ఉంది, దీనికైతే సపరేట్ పుల్లర్ అయితే ఏమీ రాలేదు. ఓకేనా, మార్కెట్లోకి ఏమైనా పుల్లర్ అయితే ఏమైనా వచ్చిందేమో తెలియదు నాకు కూడా, నేనైతే వెళ్ళలే. దీనికైతే సపరేట్ పుల్లర్ అయితే ఉంటుంది అన్నమాట, ఇది ఓపెన్ చేయడానికి కానీ టైట్ చేయడానికి కానీ. ప్రజెంట్లో అయితే నా దగ్గర ఇది చాబీ ఇది ఒకటే ఉంది కాబట్టి దీంతో టైట్ చేస్తున్నా. సరేనా, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేస్తున్నా, చూడవచ్చు దీంతో మనకు ఫుల్ టైట్ అవుతుంది. సపోర్ట్ అయితే బాగానే పట్టుకుంటుంది, పర్వాలేదు. కొన్ని కొద్దిగా జాగ్రత్త తీసుకుని అయితే పట్టుకోవాలి. సరేనా, ఇట్లా స్లిప్ అయిపోతూ ఉందన్నమాట టైట్ చేస్తుంటే. చాలా అంటే చాలా టైట్ చేయాలి, ఫుల్ టైట్ చేసుకోవాలి. సరేనా, ఒకటికి రెండు సార్లు అయితే మనం టైట్ చేసేసుకోవాలి. చూడవచ్చు మీరు నేనైతే ఫుల్ టైట్ చేస్తున్నా. సరేనా, ఇట్లా జాగ్రత్తగా టైట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తురా, ఇట్లా జాగ్రత్తగా టైట్ చేసేసుకోవాలి. సపోర్ట్ గట్టిగా పట్టండి, గట్టిగా పట్టి టైట్ చేస్తే ఆటోమేటిక్గా ఫుల్ అంటే ఫుల్ టైట్ అయిపోతుంది. ఓకే, మనకైతే ఇప్పుడైతే ఫుల్ టైట్ అయిపోయింది. సరేనా, ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. సరేనా, మనకైతే మొత్తం సెట్ అయిపోయింది. ఒకసారి అయితే మనం టైట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది. మనకి ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత పైన సైడ్ ఒక వాచర్ వస్తుంది అన్నమాట. పైన సైడ్ ఇక వాచర్ వస్తుంది, ఒకసారి చూడండి వాచర్. ఈ వాచర్ అయితే కంపల్సరిగా పెట్టండి. ఈ వాచర్ అయితే దీనికి వచ్చేస్తుంది అన్నమాట. దీనికి ఇట్లా పెట్టేసి అన్నమాట, సింపుల్గా ఇక్కడ సైడ్ అయితే పెట్టేసి ఒకసారి చూస్తారా అన్నమాట, ఇట్లా అన్నమాతం కూర్చోబెట్టండి. ఈ టైప్ అయితే నేను ఒకటికి రెండు సార్లు అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అన్నమాతం అయితే ఇట్లా పెట్టేసేయండి. అన్నమాతం పెట్టేసి దాన్ని టైట్ చేయాలన్నమాట. సరేనా, ఇప్పుడైతే చూస్తారా ఇది ఇది సమానం చేయండి. ఈ టైప్ అయితే చేయండి. మనకు హోల్స్ వచ్చినాయి కదా, హోల్స్కి అయితే స్ట్రెయిట్ చేయండి. ఈ ప్యాకింగ్ని హోల్స్కు స్ట్రెయిట్ చేయండి. హోల్స్కు స్ట్రెయిట్ చేసేసి దీన్ని కరెక్ట్ కూర్చోబెట్టండి. దీని అయితే కరెక్ట్ కూర్చోబెట్టేసి మనం టైట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మూడు బోల్టాలు వచ్చినాయి కదా, ఈ మూడు బోల్టాలు అయితే టైట్ చేసేసుకోవాలి. మూడు ఎనిమిది నెంబర్ బోల్టాలు అన్నమాట, ఇవి కూడా చాలా చిన్న బోల్టాలు, ఎనిమిది నెంబర్ బోల్టాలే మూడు. ఈ మూడు బోల్టాలు వేసేసుకోవాలి. ఓకే, మనకైతే ఇప్పటికైతే క్లచ్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయినట్టే. ఇది ఒకటి ఫిట్ చేసేస్తే మనకు క్లచ్ ఫిట్టింగ్ ఉంటుందిగా, క్లచ్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయినట్టే అనమాట. క్లచ్ లోపల గింతే ఉంటుంది. సరేనా, ఇప్పుడైతే నేను మూడు బోల్టాలు అయితే టైట్ చేసేస్తున్నా. ఓకేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ మూడు బోల్టాలు ఉన్నాయి కదా, ఈ మూడు బోల్టాలు అయితే టైట్ చేసేస్తున్నా. ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి ఎట్లా చేస్తుండే ఏం కథ అనేది, మీకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వర్క్ చేసేటప్పుడు ఏంటి అంటే ఎట్లా చేస్తుండే ఏం కథ అనేది క్లారిటీగా అయితే మీకు అర్థం కావాలి. అట్లనే మీకు ఇంత క్లారిటీగా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. ఎందుకంటే మనం వీడియో చూస్తే పని రానోడైనా పర్వాలేదు, చేసుకుంటా అనే ఫీలింగ్ ఉండాలి అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. అంతే, ఇంత క్లారిటీగా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. సరే, ఇప్పుడైతే నేను మూడు బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసేసిన. మూడు బోల్టాలు టైట్ చేసేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి బోల్టాలు అయితే. మెయిన్ ఇంపార్టెంట్ ఫుల్ టైట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఓకే, మనకైతే మొత్తం అయిపోయింది. సరేనా, ఇప్పుడైతే మనం మొత్తం అయిపోయింది కాబట్టి మనము చూసిరా మొత్తం ఫిట్టింగ్ చేసేసిన. ఇప్పుడైతే మనం క్లచ్ కవర్ ప్యాకింగ్ చేసుకోవాలి. మొత్తం అయిపోయింది, మనకు క్లచ్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే మనము క్లచ్ కవర్ ప్యాకింగ్ అయితే చేస్తున్నా. చూడవచ్చు ప్యాకింగ్ అయితే నేను అనబండ్ పెడుతున్నా. చూడవచ్చు మీరు ప్యాకింగ్ అయితే అనబండ్ పెట్టేస్తున్నా. మనం మొత్తం ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసేసుకోవాలన్నమాట. సరేనా, ఇప్పుడైతే నేను ప్యాకింగ్ మొత్తం పెట్టేస్తున్నా. ప్యాకింగ్ అయితే అనబండ్ పెడుతున్నా. పల్సగా పెట్టుకోండి, పెద్ద అవసరం లేదు అనబండ్ అనేది. సరేనా, చాలా అంటే చాలా పల్సగా పెట్టుకోండి. ఓకే, మనమైతే మొత్తం అనబండ్ అయితే లైట్గా పెట్టండి. ఎందుకంటే నేను మూడు అనబండ్ ఎందుకు తెచ్చినా అంటే, నేను ఇప్పుడన్నా ప్యాకింగ్ ఓపెన్ చేస్తాను కదా, క్లచ్లు అవి ఓపెన్ చేస్తాను కాబట్టి అప్పుడిప్పుడు నేను మూడు తెచ్చుకుంటాను అనమాట. ఎట్లే పడి ఉంటాయి మన దగ్గరనే, ఏమైనా అవసరం ఉంటే ఎట్లా మన లీకేజ్ ప్యాకింగ్ పోయినా అవి పోయినా మన దగ్గర తక్కువ దొరుకుతాయి అనమాట అనబండ్. అందుకనే మూడు తెచ్చుకుంటే ఒకటో రెండో యూజ్ అయితే ఇంకొకటి మనకు ఉంటుంది అని చెప్పేసి అట్లా అనమాట. అందుకోసమైనా మూడు తెచ్చిన. ఓకేనా, ఇప్పుడైతే మొత్తం ప్యాకింగ్ అయితే స్ట్రేట్గా మొత్తంకి కరెక్ట్ కూర్చోబెట్టేసిన ప్యాకింగ్ అయితే మనం మొత్తం దూర్చుకుందాం మొత్తం. ఇది మన అనబండ్ ఏమన్నా అంటుందా ఎట్లా అనేది. సరేనా, మొత్తం అయిపోయింది. ఇప్పుడు క్లచ్ కవర్ వేద్దాము. క్లచ్ కవర్ వేసే ముందర దీనికి ఆయిల్ సీల్ ఉంది కదా, ఈ ఆయిల్ సీల్ అయితే చేంజ్ చేద్దాము. ఇక్కడ ఒక ఆయిల్ సీల్ ఉంటుంది, లోపర్ సైడ్ కూడా ఒక ఆయిల్ సీల్ ఉంటుంది. దీనికి మనకు లోపర్ సైడ్ కూడా ఆయిల్ సీల్ అయితే దిద్దాము. ఇది ముందుగా అయితే ఈ ఆయిల్ సీల్ అయితే నేను తీసుకున్నా అన్నమాతం సింపుల్. ఇట్లా అంటే మనకి ఇది వచ్చేసింది, పక్కకి వేసేయండి. ఇతల సైడ్ లోపర్ సైడ్ కూడా ఒక ఆయిల్ సీల్ ఉంటుంది, ఈ ఆయిల్ సీల్ కూడా చేంజ్ చేసేసేయండి. ఆయిల్ సీల్ కూడా తీసేసి కొత్త చేసేసుకోండి. సరేనా, ఇప్పుడైతే నేను ఇది కూడా తీసేస్తున్నాను అనమాట. ఓకే, మనం అయితే అన్నమాతం ఇట్లా సింపుల్గా అంటే బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే నేను మొత్తం తీసేస్తున్నా. ఒకసారి అయితే మీకు చూపిస్తాను నేను మొత్తం అయితే బయటకు తీసేయండి. మొత్తం వచ్చేసింది, మొత్తం కొద్దిగా టైట్గా ఉంది అనమాట మనకు.
ఫస్ట్ అయితే మనకు సింపుల్గా వెళ్ళింది, ఇప్పుడైతే కొద్దిగా టైట్గా ఉందన్నమాట. సరేనా, మొత్తం మీద అయితే మనకైతే బయటకు వచ్చేసింది. సరే, ఇప్పుడైతే మనం ఆయిల్ సీల్ అయితే మొత్తం తీసేసినాం. ఇక్కడ సైడ్ అయితే నీట్గా తుడుచుకోండి. తుడుచుకొనేసి మనకు ఆయిల్, ఇప్పుడు ఆయిల్ సీల్కి అయితే ఆయిల్ సీల్ అయితే వేసేద్దాం. మనకు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు ఆయిల్ సీల్ వచ్చినాయి కదా, రెండు ఆయిల్ సీల్ అయితే వేసేద్దాం. ఇది ఒకటి క్లచ్ లోపల ఉంది, ఒకటి బయటకు ఉందన్నమాట. సరేనా, లోపల ఉన్న చిన్నది అనమాట, ఇది లోపల సైడ్ వేసి వేస్తున్నా. లైట్గా అనబండి పెడుతున్నా నేను, అది సింపుల్గా జర ఉండాలి అని చెప్పేసి. లేకపోతే అన్మతం మనకు కొద్దిగా ఆయిల్ వేసైనా ఎక్కించుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా సింపుల్గానే ఉంటాయి, పెద్ద అయితే ఏమి ఉండదు. నేను అన్మతం లైట్గా అనబండి పెట్టేసి అన్మతం ప్రెస్సింగ్ చేస్తున్నా అనమాట. సింపుల్గా ఉంటుంది, పెద్దగా ఏముండదు. ఇది కూడా చేతితోటి అన్మతం ప్రెస్ చేసుకోవచ్చు. అన్మతం ఇట్లా చేతితోటి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కేస్తుంది, పెద్ద అయితే ఏముండదు. సరేనా, ఇక్కడ సైడ్ ఎక్కించేసినాం కదా, మనం బయట సైడ్ కూడా తీసినాం కదా, బయట సైడ్ కూడా ఆయిల్ సీల్ వేద్దాం. ఇదైతే అయిపోయింది, ఇదైతే ఆయిల్ సీల్ వేసేసిన. ఓకే, ఇదైతే సెట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ ఆయిల్ సీల్ అయితే వేసేస్తాం. ఆయిల్ సీల్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఎక్కితే పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏముండదు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ లైట్గా కనబడి పెడదాం. దీన్ని కూడా లైట్గా కనబడి పెట్టేసి ఇది కూడా మొత్తం రౌండ్ కానీసి సేమ్ ఇప్పటిదాకా ఆయిల్ సీల్ ఎట్లా కూసోబెట్టినాం అట్లా అయితే కూసోబెడదాం. మొత్తం రౌండ్ కానీసి మెల్లగా చేతితోటి ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా కరెక్ట్ ప్లేస్లోకి వెళ్ళి కూసుంటుంది. సరేనా, ఇప్పుడు మన అన్మతం చేతితోటి ప్రెస్ చేసి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాం అనమాట. అన్మతం ఇంతే సింపుల్గా. ఓకే, చూసారా? ఓకే, మనకు సరిపోయింది అనమాట అంతే. ఓకే, మొత్తం మనకు కరెక్ట్ వచ్చేసింది, సమానం వచ్చేసింది. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది, చూసారా? ఓకే, ఇప్పుడైతే మనకు క్లచ్ కవర్ అయితే ఎక్కించుకుందాం. మనకైతే ఇంతే అనమాట క్లచ్ కవరు. ఈ క్లచ్ కవర్ అయితే ఎక్కించేస్తున్నా. ఇక్కడ సైడ్ అయితే లైట్గా ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ సైడ్ మనకు ఇది కూస్తాయి కాబట్టి, ఆయిల్ సీల్ కూస్తాయి కాబట్టి ఇక్కడ సైడ్ అయితే మనం లైట్గా మనము ఆయిల్ వేసుకోండి. మన కొద్ది ఆయిల్ వేసుకుంటే ఏంటంటే జర ఫ్రీగా ఎక్కుతుంది అనమాట. సరేనా, ఓకే, ఇప్పుడైతే నేను కరెక్ట్ కూసబెట్టేస్తున్నా. చూసారా, ఇక్కడ సైడ్ కూడా బేరింగ్ ఉంది కదా, బేరింగ్ అయితే నేను ఆయిల్ వేస్తున్నా. మొత్తం ఆయిల్ వేసేసుకోండి, కొద్దిగా ఫ్రీగా ఎక్కుతుంది అనమాట. సరేనా, ఇక్కడ వేసుకున్నాం కదా. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. కొద్దిగా ఆయిల్ సీల్లో కూడా నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసేస్తున్నా. ఓకే, మనకైతే ఇప్పుడైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను క్లచ్ కవర్ అయితే ఎక్కించేస్తున్నా. చూడొచ్చు క్లచ్ కవర్ అయితే మనం ఇప్పుడైతే నేను మొత్తం కూసోబెడుతున్నా. క్లచ్ కవర్ అయితే సింపుల్గా ఎక్కుతుంది అనమాట. క్లచ్ కవర్ కూడా ఆ దానికి స్టేట్ చేయండి అన్మతం. అన్మతం స్టేట్ చేసేసి కరెక్ట్ కూసోబెట్టండి. ఈ టైప్ అయితే అన్మతం సింపుల్గా మనకు ప్లాస్టిక్ సుత్త తీసుకొని కొట్టాలన్నమాట. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొద్దిగా టైట్ ఉంది, మనం కరెక్ట్ కూసునే వరకల్లా మనకు స్టేట్ అవుతాయి. ఇప్పుడు నేను మెల్లగా ప్లాస్టిక్ సుత్తతో ప్రెస్సింగ్ చేస్తున్నా. ఇట్లా చూడొచ్చు ప్లాస్టిక్ సుత్తతో మెల్లగా ప్రెస్సింగ్ చేస్తున్నా, ఆటోమేటిక్గా మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, మనకి ఇప్పుడైతే కరెక్ట్ కూసోబెట్టుకోండి. ఓకే, ఇప్పుడైతే స్టేట్ చేయండి మొత్తం. మనకు ఇంజన్ చెంబర్కి ఏమన్నా ఉన్నాయి, అక్కడ సైడ్ ఏమన్నా ప్యాకింగ్ జరుగుతుందా ఏం కదా, ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకుంటే ఫిట్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలన్నమాట దీనైతే. ఓకే, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం బయట ఫిట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్, కొద్దిగా సింపుల్గా అనిపిస్తుంది అనమాట. చూడొచ్చు, ఓకే, మనకైతే మొత్తం కరెక్ట్ కూసుంది. చాలా అంటే చాలా సింపుల్గా ఎక్కుతుంది అనమాట. ఓకే, మనకైతే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకే, మనకైతే ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకున్నాం, పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడ సైడ్ వచ్చిన బోల్టాలన్నీ ఎక్కించుకుందాం. సరేనా, ఆయిల్ సీల్ ఎక్కించుకున్నాం. మొత్తం దూడ్చుకోండి, మొత్తం బట్టతో దూడ్చుకోండి. ఓకే, మనకైతే ఇప్పుడు మనం బోల్టాలు వచ్చినాయి కదా, ఈ బోల్టాలు అయితే మొత్తం ఎక్కించుకుందాం. మొత్తం ఇవి కూడా 8 నెంబర్ బోల్టాలే. ఓకేనా, 8 నెంబర్ బోల్టాలే. సరేనా, ఇప్పుడు ఈ పట్టి ఉంది కదా, ఈ పట్టి స్క్రూ అయితే ఇక్కడ పక్కకి పెట్టేసిన, మనం లాస్ట్కి ఫిట్ చేసుకుందాము ఆ పట్టి, ఆ స్క్రూ అనేది లాస్ట్లో ఫిట్ చేద్దాము. సరేనా, మనం బండి ఇంజన్కి ఎక్కి పైకి ఎక్కించినాక, బండి పైకి ఎక్కించిన తర్వాత ఫిట్ చేసేసుకుందాం. సరేనా, ఇప్పుడైతే నేను బోల్టాలు అన్నీ పెట్టేస్తున్నా. చూడొచ్చు ఇవన్నీ 8 నెంబర్ బోల్టాలే. 8 నెంబర్ బోల్టాలు అన్నీ పెట్టేసిన అనమాట. అన్నీ పెట్టేసిన ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని మనం అయితే ఫుల్ టైట్ చేసేసుకుందాం ఇవైతే. ఓకే, మనకైతే ఇప్పటికైతే మనకైతే కరెక్ట్గా అర్థమవుతుంది కదా ఎట్లా ఫిట్ చేస్తున్నా ఏం కథ అనేది, మీకు అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సరేనా, ఇప్పుడైతే మీకు అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది కదా. సరేనా, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. చూడొచ్చు బోల్టాలు అయితే అన్నీ ఫుల్ టైట్ చేసేస్తున్నా. 8 నెంబర్ బోల్టాలు అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట బండి ఫిట్టింగ్ చేసేటప్పుడు. మన మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట. సరేనా, ఇది కాదు, మనకు ఇప్పుడు మొత్తం బండి అయితే ఇంజన్ అయితే దబాదబ్ ఫిట్ చేస్తాం కానీ బండికి ఎక్కించిన తర్వాతనే లేట్ అవుతుంది అనమాట. బండి కాడ మనం అన్ని సైలెన్సర్ కానీ అవ కానీ ఇవన్నీ ఫిట్ చేసేవి ఉంటాయి కదా, ఆడ లేట్ అవుతుంది తప్పించి మనం ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు ఏడా లేట్ కాదనమాట. సరేనా, ఇప్పుడైతే నేను బోల్టాలు అన్నీ టైట్ చేసుకుంటూ వస్తున్నా. 8 నెంబర్ బోల్టాలు అన్ని బోల్టాలు అయితే టైట్ చేస్తున్నా. సరేనా, ఆపోజిట్ టైట్ చేసుకోండి. ఆపోజిటే టైట్ చేస్తున్నాను నేను. సరేనా, ఇప్పుడైతే ఇవన్నీ కొద్ది కొద్దిగా టైట్ చేసేసుకుంటూ వస్తున్నా అనమాట బోల్టాలన్నీ. సరేనా, ఇప్పుడైతే అన్ని బోల్టాలు అయితే టైట్ చేసేసుకోండి. ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి బోల్టాలు అయితే కరెక్ట్ టైట్ అవుతున్నాయా లేకపోతే స్లిప్ ఉన్నాయా ఏం కదా అనేది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట, మన బాధ్యత అనమాట అందుకోసమని. సరేనా, అన్ని బోల్టాలు అయితే నేను టైట్ చేసేసుకుంటూ వస్తున్నా. చూసారా, అన్ని బోల్టాలు అయితే టైట్ అవుతున్నాయి, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. చూడండి, మీకు అయితే క్లారిటీగా అయితే మీకు అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడైతే అన్ని బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసేసుకోవాలన్నమాట.
ఓకే ఇప్పుడైతే అన్ని బోల్టాలు అయితే నేను ఫుల్ టైట్ చేసేసిన, మ్యాక్సిమం అన్ని బోల్టాలు అయితే మనకు ఫుల్ టైట్ అయిపోయినాయి సరేనా. ఇక ఫైనల్ అనమాట ఇక బోల్టాలు అయితే. ఓకే మనకైతే ఇప్పుడు మొత్తం ఫిట్ అయిపోయినట్టే బండి, మొత్తం ఫిట్ అయిపోయినట్టే, వేరేదేం లేదు. ఒకటికి రెండు సార్లు నేను చెక్ చేసేసుకుంటున్నా అనమాట ఇప్పుడైతే అన్ని బోల్టాలు అయితే. ఒకటికి రెండు సార్లు అయితే అన్ని బోల్టాలు అయితే చెకింగ్ చేసుకోండి, టైట్ అయినాయా ఏముంది ఏం కథ అనేది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసేసుకోండి అన్ని బోల్టాలు అయితే పెట్టి. ఓకే మనమైతే చెక్ చేసేసుకుంటున్నాం అన్ని బోల్టాలు అయితే. మీరు కూడా ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట, మన బండి ఫిట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసేసుకోవాలి సరేనా. ఇప్పుడు మొత్తం ఫుల్ టైట్ అయిపోయినాయి, మనకు క్లచ్ పని మొత్తం అయిపోయింది. మనం బండి అయితే రిటర్న్ తిప్పుదాం ఇక్కడ సైడ్ అయితే. ఇప్పుడు మనము బోర్ అవన్నీ ఎక్కించుకోవాలన్నమాట, బోర్ ఉంటాయి కదా, బోర్ అవన్నీ ఎక్కించేసుకోవాలి సరేనా. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ పెట్టేసిన అనుమాతం, ఇక్కడ సైడ్ స్ట్రైట్గానండి, కరెక్ట్ కూసేటండి. మొత్తం ప్యాకింగ్ కరెక్ట్ కూసుందా కూసలే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి. మనకైతే మొత్తం పర్ఫెక్ట్ కూసుంది, ప్యాకింగ్ గీకింగ్ అని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంజన్ కిందికించి కూడా చూడండి, మన ప్యాకింగ్ ఏమైనా పక్కకు జరిగిందా ఎట్లా ఏమైంది ఏం కథ అనేది ఒకటి రెండు సార్లు అయితే చూడండి సరేనా. ఇప్పుడైతే మనకు మొత్తం పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సైడ్ ఆయిల్ గేజ్ మూత వచ్చింది. మనకు ఆయిల్ గేజ్ మూత అయితే వేసుకుందాము, ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ గేజ్ మూత అయితే వేస్తా. మన ఏమన్నా బోల్టాలు కానీ ఏమైనా ఉన్నాయనుకో మిస్ అయ్యి అందులో పడితే మనం మొత్తం ఓపెన్ చేయాల్సిందే. అట్లనే ఆయిల్ బోల్ట్ దీనికి ఒక వాచర్ అనమాట, ఇది వాచర్ వేసేసి ఇది మనం ఇది ఎక్కించేసుకుంటే సరిపోతుంది. మామూలుగా టైట్ చేయండి, ఫుల్ అంటే ఫుల్ టైట్ చేయదు, ఇది ప్లాస్టిక్ కాబట్టి స్లిప్ అయిపోతుంది. నార్మల్గా పెట్టేస్తే సరిపోతుంది అనమాట సరేనా. ఇప్పుడైతే నేను దీన్ని ఎక్కించేసేస్తున్నా చూసిరా. ఓకే ఇప్పుడైతే నేను ఇదైతే ఇక్కడ సైడ్ అయితే ఇది కొత్తదే అనమాట, పాతదానికి మొత్తం ఇది ఇరిగిపోయింది, అట్లానే కొత్తదే వేస్తాను అనమాట ఇది. ఓకే ఇప్పుడైతే నేను ఇది పెట్టేసి టైట్ చేద్దాం దీని అయితే. అనుమాతం చేతితోటి సింపుల్గా ఎక్కేస్తుంది, అనుమాతం పెట్టేసేయండి. ఎందుకంటే అందులో హోల్ ఉందిగా, అందులో బోల్టాలు కానీ ఏమైనా కానీ పడ్డాయి అనుకోండి మళ్ళీ ఇంజన్ మొత్తం ఓపెన్ చేయాల్సిందే, క్లచ్ కవర్ మొత్తం ఓపెన్ చేయాల్సిందే సారీ. ఓకేనా, అందులో వల్ల మిస్ అయ్యే ఇంజన్లో పడ్డాయి అనుకోండి ఇంజన్ మొత్తం కూడా ఓపెన్ చేయాల్సిందే సరేనా. ఇప్పుడైతే నేను టైట్ చేసేసిన, ఇప్పుడైతే మనము ఇక్కడ సైడ్ టైర్ స్ట్రేట్గా అనుకొని ఇప్పుడైతే ఇక్కడ సైడ్ ప్యాకింగ్ వచ్చింది కదా, ప్యాకింగ్ అయితే తీసేసి మొత్తం ప్యాకింగ్ అయితే సాఫ్ చేద్దాము సరేనా. ఇప్పుడైతే నేను మొత్తం ఇక్కడ సైడ్ చూసిరా ప్యాకింగ్ అయితే సాఫ్ చేస్తున్నా. ఒకసారి అయితే చూడండి మొత్తం ఇది ఇక్కడ సైడ్ పైన సైడ్ అయితే ప్యాకింగ్ ఉంటుంది అనమాట లైట్గా. ఇక్కడ సైడ్ ఆక్సర్ బెడ్ తీసుకొని సాఫ్ చేస్తున్నా, ఇక్కడ సైడ్ అయితే ఆక్సర్ బెడ్తో సాఫ్ చేయండి మొత్తం ఇట్లా. అని మనకి సమానం ఉండాలన్నమాట, ఇంజన్కి సమానం ఉండాలి. ఇట్లా ప్యాకింగ్ ఉంటుంది, ప్యాకింగ్ తీసేయండి, తీసేసి ఇట్లా సాఫ్ చేయండి మొత్తం. ఇంజన్లో మనకు కచ్చర పడకుండా చేతి పెట్టి మెల్లగా సాఫ్ చేసేసుకోండి, ఇట్లా సమానం చేసుకోవాలన్నమాట. ఇట్లా ఏమైనా లీకేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఏం రావాలన్నమాట సరేనా. కింది సైడ్ పైన సైడ్ రెండు సైడ్లో ప్యాకింగ్ ఉంటుంది కదా, ప్యాకింగ్ అయితే సాఫ్ చేసేసుకోండి, ఇట్లా మొత్తం నీట్గా సాఫ్ చేసేసుకోండి. మనకైతే పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట మొత్తము. ఓకే ఇప్పుడైతే మనం మొత్తం అయిపోయింది. ఓకే ఇప్పుడైతే నేను మొత్తం సాఫ్ చేసేసిన, ఓకే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి, మన మనకు గిత్తతో కూడా ప్యాకింగ్ బయటకున్నా కూడా లీకేజ్ ప్రాబ్లమ్ వస్తాయి అనమాట అందుకోసమే సరేనా. ఇప్పుడైతే మనము పిస్టింగ్ రింగులు అయితే ఎక్కిద్దాం. ఇది పిస్టింగ్, పిస్టింగ్ రింగులు అయితే ఎక్కిస్తా. ఒకటికి రెండు సార్లు అయితే చూడండి మనకు పిస్టింగ్ రింగులు అయితే ఎక్కిచ్చేసుకుందాం. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి అనమాట రింగులు ఎక్కేయడం కూడా. సేమ్ మన హీరో హోండా ప్యాషన్ ప్లస్ కానీ స్పెండర్ ప్లస్ కానీ ఎట్లా ఎక్కిస్తామో అదే ప్రాసెస్ అనమాట, పెద్దగా అయితే ఏమీ లేదనమాట. మీకు ఎట్లా చూస్తే అట్లా ఎక్కించుకోండి, ఏమీ కాదు. నేను చూడండి మీకు ఒకసారికి ఒకటికి రెండు సార్లు అయితే చూపిస్తాను నేను ఎట్లా ఎక్కిస్తున్నా ఏం కథ అనేది. మీకు కూడా అర్థం కావాలి కాబట్టి నేను మీకైతే క్లారిటీ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను, మీరు కూడా అర్థం చేసుకోండి సరేనా. ఇప్పుడైతే నేను మొత్తము ఇప్పుడైతే తీసేసిన, మనకైతే ఈ రింగులు అన్నీ బయటకు వచ్చేసినాయి. ఇప్పుడైతే నేను నా చేతిలో ఉన్నది ఆయిల్ రింగ్ అనమాట. మనకి ఇప్పుడు చూడండి పిస్టింగ్కి మార్కింగ్ ఉంటుంది అనమాట, ఇక్కడ చూస్తురా మార్కింగ్, ఇక్కడ డౌన్ అంటే ఇప్పుడు బాణం కూడా తెచ్చింది కదా కిందికి, కింది సైడ్ వేయాలన్నమాట ఇది కంపల్సరిగా సరేనా. ఇప్పుడు కింది సైడ్ వచ్చింది, పైన సైడ్ ఇది కింది సైడ్, ఒకసారి చూడండి క్లారిటీ కనబడుతుంది కదా అట్లా. ఇప్పుడు కింది సైడ్కి వచ్చింది కదా, ఇది ఆయిల్ రింగ్ అనమాట నేను వేసేది. ఇప్పుడు ఆయిల్ రింగ్ అనిపిస్తుంది కదా, ఆయిల్ రింగ్ కట్లు కట్లు ఉంది కదా, ఇది ఆయిల్ రింగ్ అనమాట. లాస్ట్లో వచ్చేస్తుంది ఆయిల్ రింగ్. సేమ్ మనం హీరో హోండా ప్యాషన్ ప్లస్ కానీ స్పెండర్ ప్లస్ కానీ వేస్తాం కదా అదే టైప్ అనమాట. చాలా బండ్లకు ఇట్లనే ఉంటుంది అనమాట సరేనా. ఇట్లా ఇప్పుడైతే నేను ఇది వేసిన కదా, ఇక్కడ సైడ్ వేసిన కదా, మనకు దీంట్లోకి సన్న సన్న రింగులు వస్తాయన్నమాట, సన్నం రింగులు చూపిస్తాం మీకు. ఇది రింగులు అయితే చాలా సన్నం ఉంటాయి. ఇది మనకు టాప్ వన్ టాప్ టూ అని ఉంటాయి రింగులు కూడా, ఇవి మీకు ఒకసారి చూపిస్తాం మీకు క్లారిటీగా కనిపిస్తున్నాయా. టాప్ వన్ టాప్ టూ అని ఉంటాయి సరేనా. ఇప్పుడు కనిపించింది కదా, ఇది టాప్ టూ అని ఉంటుంది, ఒకసారి చూపిస్తాం మీకు. టాప్ వన్ టాప్ టూ అని ఉంటాయి. ఓకేనా, ఇది ఇది చూసిరా, అది మనకి ఇది ఏం కనిపిస్తలేదు. ఓకే ఇది చూసిరా టాప్ వన్ అని ఉంది, అది టాప్ టూ, ఇది టాప్ వన్ అనమాట. పక్కేటేసిన ఇది కూడా. ఓకే ఇప్పుడైతే రింగ్ ఇప్పుడు ఇవి రెండు రింగులు వచ్చినాయి కదా, ఇవి అయితే దీంట్లోకి ఏమి ఉండదు మార్కింగ్ గీకింగ్ ఏమి ఉండదు అనమాట. ఇది చూడండి లాస్ట్లో వస్తుంది అనమాట ఈ రింగ్ అనేది, లాస్ట్లో వేస్తున్నది. ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి అనుమాతం ఇట్లా కూర్చోబెట్టండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట, ఇట్లా సింపుల్గా ఎక్కించుకోవచ్చు.
ఓకే మనకి ఇది ఎక్కించినాం కదా, అతల సైడ్ వేసినాం కదా, ఇతల సైడ్ కూడా మనం ఒకటి వేసేసేయాలన్నమాట రింగ్. ఇక్కడ సైడ్ రింగ్ ఎక్కించుకోవాలి. ఇవే అనమాట మనకు మెయిన్ ఇంపార్టెంట్ రింగులు కూసపెట్టుకున్నాడు. మనకు రింగులు అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఎక్కేసాయి. ఆయిల్ రింగ్ ఎక్కేసిందంటే మనకు ఆ రెండు రింగులు అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఎక్కించుకోవచ్చు. మీరైతే కరెక్ట్గా వేసేసుకోండి, మీరు ఎక్కడన్నా వేసుకోండి, ఎక్కడ వేసినా కూడా ఏమీ కాదు, భయపడకండి. రింగులు అయితే ఎక్కడ వేసినా కూడా ఏం కాదు, కరెక్ట్ టైమింగ్లోనే ఉండాలి, అన్ని ఉండాలి, ఎండ్లో ఉండాలని చాలామంది అంటున్నారు. కానీ ఎట్లా లేకుండా ఏం కాదు, ఏమీ కాదు, భయపడకండి, ఎట్లనే ఎక్కించుకోవచ్చు. మనము టాప్ వన్ టాప్ టూ అని ఉంటాయి కదా, ఆ రింగులలో మాత్రం కరెక్ట్ కూసపెట్టండి. సరేనా, మీ గాలలు ఎక్కడ సైడ్ అని వేసుకోండి, మీకు ఎక్కడ చూస్తే అక్కడ వేసుకోండి, ఏమీ కాదు. సరేనా, ఇప్పుడైతే నేను అవన్నీ ఎక్కించేసిన కదా, ఇప్పుడైతే నేను ఈ సెకండ్ రింగ్ అయితే ఎక్కించుతున్నా. సెకండ్ రింగ్ అయితే కొద్దిగా టైట్గా ఉందన్నమాట రింగ్ అయితే. ఇక్కడ సైడ్ అయితే కొద్దిగా లోపల సైడ్ అయితే కూసోబెట్టండి ఇక్కడ సైడ్ అయితే. సరేనా, ఇక్కడ సైడ్ అయితే మనకు కరెక్ట్ కూసోబెట్టండి రింగ్ అయితే. ఇక్కడ సైడ్ అయితే నేను కొద్దిగా వచ్చి ఇక్కడ వచ్చి ఆనిందనమాట మన సెకండ్ రింగ్ వచ్చేసి. ఫస్ట్ రింగ్ గాలో సెకండ్ రింగ్ గాలలో వచ్చి పడ్డాయి అనమాట, అందుకోసమే కొద్దిగా టైట్గా ఉంది. ఇప్పుడు నేను ఆక్సర్ బెడ్ తోటి అయితే బయటకు తీస్తా దాన్ని అయితే. ఆక్సర్ బెడ్ ఉంది కదా, ఆక్సర్ బెడ్ తోటి అయితే సింపుల్ అంటే సింపుల్గా వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, లేకపోతే గిట్లనే అవుతాయి అనమాట. అందుకోసమని నేనైతే ఇప్పుడైతే సింపుల్గా అయితే బయటకు తీస్తున్నా దాన్ని అయితే. మొత్తం మీద అయితే దానికైతే మొత్తం మీద అయితే బయటకు తీస్తున్నా. చూడవచ్చు మనకైతే ఇదైతే బయటకు వచ్చేసింది మనకు రింగ్ అయితే. మళ్ళీ తీసి మళ్ళీ మనం ఫస్ట్ నుంచి మళ్ళీ ఎక్కించుకోవాలన్నమాట. చూసుకోండి ఒకసారి అయితే రింగ్ అయితే. ఓకే, ఇప్పుడైతే మనం బయటకు తీస్తున్నా నేను కూడా. మళ్ళీ కొద్దిగా టైట్గా ఉందన్నమాట తీస్తుంటే. ఓకేనా, ఇప్పుడు వెళ్తలేదు. ఇప్పుడైతే మొత్తం బయటకు వచ్చేసింది రింగ్ అయితే. మళ్ళీ మనం మళ్ళీ ఎక్కించుకోవాలి ఇదే రింగుని మనం. సరేనా, కరెక్ట్ చూడండి ఏడైతే కరెక్ట్ వచ్చింది ఇంకా తనే చూసుకోండి. ఒకటికి రెండుసార్లు అయితే చూసుకొని సెట్ చేసేసుకోండి. ఆయిల్ రింగ్ ఎక్కించుకున్న తర్వాత చాలా సింపుల్గా ఎక్కుతాయి అనమాట. సెకండ్ రింగ్ అనమాట నేను ఎక్కించేది ఇప్పుడు. సెకండ్ రింగు కరెక్ట్ సెకండ్ గాలలో పెట్టేసి అన్మాతం అనేసి ఇట్లా గట్టిగా అంటే సరిపోతుంది, మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ రింగ్ అనేది. ఓకేనా, మనకు సింపుల్గా ఉంటుంది అనమాట ఇది కూడా. కిందంటే సింపుల్గా అయిపోతుంది అనమాట పని మొత్తం. మనకి ఈ రింగ్ మెయిన్ ఇంపార్టెంట్, రింగులు ఎక్కించేసి కూడా సరిపోతుంది. సరేనా, ఇప్పుడైతే నేను మొత్తం మీద అయితే మొత్తం సెట్ చేసేసిన అనమాట. చూడవచ్చు రింగ్ అయితే మనకి ఇప్పుడు కూడా మనకు సేమ్ టు సేమ్ అనిపిస్తుంది అనమాట. అందుకోసమనే నేను ఏం చేసిన అంటే మొత్తం మనకు ఆక్సర్ బెడ్ తోటి అయితే సెట్ చేసిన అనమాట. మనకు కరెక్ట్ కూసోవాలి కాబట్టి మొత్తం ఆక్సర్ బెడ్ తోటి సెట్ చేయండి రింగులన్నీ. మనకి ఇంత ఫ్రీగా ఉండాలన్నమాట. మన సెకండ్ రింగ్ కూడా ఫ్రీగా ఎక్కేసేసింది. సరేనా, ఇప్పుడు మనకు మొత్తం ఫస్ట్ రింగ్ అయితే ఎక్కించేస్తున్నా. ఫస్ట్ రింగ్ అనమాట ఇది. మనకు రెండు రింగులు ఎక్కినాయి, ఇది ఫస్ట్ రింగ్ అనమాట. సరేనా, కొద్దిగా టైట్గా ఉన్నాయన్నమాట. సింపుల్ అంటే సింపుల్గా ఎక్కితే పెద్దగా అయితే ఇబ్బంది ఏమి ఉండదు. సరేనా, నాకు సతాయిస్తుంది కానీ సింపుల్ అంటే సింపుల్గా ఎక్కితే పెద్దగా అయితే ఏమి లేదనమాట. ప్రస్తుతానికి నా చేతులు అయితే సతాయిస్తున్నాయి అనమాట. ఓకే, ఇప్పుడైతే ఎక్కేసేసినాయి మొత్తం రింగులు అన్నీ ఎక్కేసేసినాయి. మన నేను చూడండి నేను ఎట్లా పెడుతున్నా చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఒకసారి చూపిస్తా చూడండి నేను ఎట్లా పెట్టిన అనేది. ఇప్పుడు ఒకసారి చూడండి నేను సెట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ ఒక గాలి వేసిన, కరెక్ట్ చూడండి ఇక్కడ సైడ్ ఒక గాలి వేసిన, ఇక్కడ సైడ్ ఒక గాలి వేసిన, ఆపోజిట్ ఇక్కడ కిందికి ఒక గాలి వేసినాయి. ఇక్కడ మనకు ఆపోజిట్ వచ్చినాయి కదా, ఆపోజిట్ ఇక్కడ ఒకటి వేసిన అనమాట రింగులు. అంతే సింపుల్గా వేసేసిన అన్నీ చాలా సింపుల్గా. ఇక్కడ ఒక గాల చూడండి ఒకసారి, ఇక్కడ ఒక తాను వేసిన. ఓకేనా, ఇక్కడ సైడ్ వేసిన మొత్తం మనకి ఇంతే అనమాట. ఇతర సైడ్ కూడా ఇక్కడ సైడ్ వేసేసిన. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడైతే మనకు ఇక్కడ సైడ్ అయితే పిస్టింగ్ లాక్ ఎక్కించుకోవాలన్నమాట. లాక్లు మెయిన్ ఇంపార్టెంట్. ఈ లాక్లు తీసుకోండి, లాక్లు అయితే సింపుల్గా ఎక్కించుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇది కవర్ అయితే ఓపెన్ చేస్తున్నా. రెండు లాకులు వస్తాయి అన్నమాట లోపల, రెండు లాకులు అయితే ఉంటాయన్నమాట. ఇది ఇప్పుడు ఇక్కడ సైడ్ లాక్ పెట్టేసి ఇక్కడ సైడ్ అయితే కరెక్ట్ కూసోబెడదాము. ఈ లాకులు కూడా జాగ్రత్తగా ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడు సైడ్ ఇక్కడ సైడ్ అన్మాతం ఇట్లా పెట్టేసి ఇక్కడ సైడ్ కరెక్ట్ కూసోబెట్టండి దాన్ని. ఇట్లా కరెక్ట్ కూసోబెట్టండి, కరెక్ట్ కూసోబెట్టేసి ఇప్పుడు ఇక్కడ సైడ్ అన్మాతం చేతితో ప్రెస్ చేయండి, గట్టిగా ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపల వైపు వస్తుంది అనమాట. గట్టిగా స్కూల్ ఎవరితో ప్రెస్ చేయాలన్నమాట, అవి సింపుల్గా ఉంటాయి. చేతితోటి స్కూల్ ఎవరితో ప్రెస్ చేయాలన్నమాట. స్కూల్ ఎవరితో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పోయి లోపలికి వస్తాయి అనమాట గాలల. ఓకే, మనకు కరెక్ట్ కూర్చుంది కదా, లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్ నుంచి వస్తండి. లోపలికి కూస్తే మనకు ఆ గాలాలు ఉంటాయి, గాలాలు కనిపిస్తాయి అనమాట ఆటోమేటిక్గా, కూసుందా కూసోలేదా అని చెప్పేసి. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇది కూడా. ఓకేనా, ఇప్పుడైతే ఒకటికి రెండు సార్లు అయితే చూడండి, ఇప్పుడైతే గాలాలు అయితే కూస్తుంది. కరెక్ట్గా ప్రెస్సింగ్ చేస్తే కూస్తుంది అనమాట ఇక్కడ సైడ్. లోపల సైడ్ ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి కూస్తుంది అనమాట. కొద్దిగా సతాయిస్తాయి అనమాట, ఈ లాక్ల దగ్గర కొద్దిగా సతాయిస్తాయి, కానీ జాగ్రత్తగా ఎక్కించుకొని ఎక్కిస్తే సింపుల్గానే ఎక్కుతాయి. ఓకేనా, ఓకే చూసిరా, మనకు మొత్తం మీద గాలాల వైపు వస్తుంది.
ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అనమాట. ఇంతే సరేనా. ఇప్పుడు మనం ఇది ఎక్కించుకున్నాం కదా, ఇక్కడ బుష్ ఉంది కదా, బుష్ అనేది కిందికి అనండి. ఇట్లా కిందికి అనేసి అన్మాతం ఇప్పుడు ఉంది కదా, ఇట్లా ఇట్లా అనేసి అన్మాతం పిస్టింగ్కి పెట్టేసేయండి. పిస్టింగ్ అనేది కనెక్టింగ్ రాడ్కి పెట్టేసేయండి. ఇప్పుడు కనెక్టింగ్ రాడ్కి అయితే పెట్టేస్తున్నా. పిస్టింగ్ అయితే మార్కింగ్ అయితే ఒకసారి చూసుకోండి, మార్కింగ్ అయితే ఒకటికి రెండుసార్లు అయితే చూసుకోండి. మార్కింగ్ అయితే నేను కిందికి వేస్తున్నా. ఓకేనా, మార్కింగ్ కిందికి వచ్చేసింది, చూసిరా. బాణం కొడితే కిందికి ఉంది, కిందికి ఏముంది ఒకసారి చూసుకోండి మీరు కూడా. సరేనా, ఇప్పుడైతే నేను పెట్టేస్తున్నా లోపల సైడ్. అయితే లోపల సైడ్ అన్మాతం కరెక్ట్ కూసోబెట్టండి, కరెక్ట్ కూసోబెట్టి ప్రెస్సింగ్ చేయండి అన్మాతం. ఓకే, అన్మాతం ఇట్లా అన్మాతం పెట్టి బుషి పెట్టి అన్మాతం లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ఇప్పుడైతే. ఓకేనా, మనకైతే కరెక్ట్ సెట్ అయింది. మార్కింగ్ కూడా మనం కిందికి వేసినాం, ఒకటికి రెండుసార్లు చూసుకోండి. మార్కింగ్ అయితే కిందికే ఉంది, మార్కింగ్ అయితే కిందికే ఉంది. ఓకేనా, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సైడ్ మనం బట్ట పెట్టేసి, ఇతల సైడ్ లాక్ ఉంటుంది కదా పిస్టింగ్ లాక్, మనం దాన్ని ఎక్కించుకోవాలన్నమాట. మనం సింపుల్గా దాని లాక్ ఎక్కించేసేసుకుంటే సరిపోతుంది. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే లాక్ అయితే కూసోబెడుతున్నా. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ లాక్ వచ్చింది, లాక్ అయితే కూసోబెడుతున్నా. ఒకటి రెండుసార్లు అయితే మనం చూసుకోవాలి, ఈ లాక్ వచ్చింది చూడండి ఒకసారి. ఈ లాక్ అయితే సింపుల్గా ఇప్పటిదాకా మనం ఎట్లా ఎక్కించినామో అదే టైప్ ఎక్కించుకోవాలన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏమి ఉండదు అనమాట. సరేనా, ఓకే. ఇప్పుడైతే సింపుల్గా స్కూల్ ఎవరితో అయితే ఫ్రిజ్ చేయండి. అన్మాతం అయితే మనకు ఎక్కుతుంది అనమాట, పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏం పెట్టదు. ఇప్పుడైతే నేను ఫ్రెస్సింగ్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడైతే గట్టిగా ఫ్రిజ్ ప్రెస్సింగ్ చేయండి, ఆటోమేటిక్గా ఎక్కేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ గట్టిగా ఫ్రిజ్ చేయండి, ఆటోమేటిక్గా లోపల పోయి కూర్చుంటుంది అనమాట. సేమ్ ఇప్పుడు మనం ఎట్లా కూసోబెట్టినాం అట్లనే. ఓకేనా, ఇప్పుడు చూడండి కరెక్ట్ కూర్చుంది కదా. ఓకే, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడైతే మనకు మొత్తం అయిపోయింది అనమాట, వర్క్ మొత్తం అయిపోయింది. ఓకేనా, ఇప్పుడైతే పిస్టింగ్ కూడా మొత్తం ఎక్కిచ్చేసేసిన, మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడైతే దీనికైతే మనము ఏం చేయాలి అంటే, మొత్తం రింగులు అయితే చూసుకోండి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ గాలలు అయితే చూసుకోండి, సేమ్ ఉన్నాయి. నేను పెట్టి ఎట్లా పెట్టినా అట్లనే ఉన్నాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే మనకు బోర్ ఎక్కించుకోవాలి కాబట్టి రెండు డాల్ఫిన్లు వస్తాయి అనమాట. ఇవి బోర్ డాల్ఫిన్లు, జర దొడ్డు సైజు ఉన్నాయన్నమాట. మనం హీరోండా ప్యాషన్ ప్లస్తో పోలిస్తే ఇది పెద్ద సైజు ఉన్నాయన్నమాట. ఇవి కంపల్సరీగా వేయాలి, బోర్ డాల్ఫిన్స్ అంటారు దీంట్లోనే. డాల్ఫిన్స్ అయితే వేస్తున్నా రెండు, ఇక్కడ సైడ్ ఒకటి అక్కడ సైడ్ ఒకటి, సేమ్ కిందికోటి పైకోటి చూసుకోండి. సారీ, కిందికోటి పైకోటి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసిన వేసేసి ఇప్పుడైతే మనము ప్యాకింగ్ అయితే పెడుతున్నా. ప్యాకింగ్ అయితే అనబండ అయితే పెడుతున్నా, చూడొచ్చు. ప్యాకింగ్ అయితే పల్సగా పెట్టండి, పెద్ద అవసరం లేదు, చాలా అంటే చాలా పల్సగా పెట్టండి. నేను మొత్తం పెడుతున్నా పల్సగా, అనబండ లైట్గా పెట్టి పెట్టినట్టు పెట్టండి. ఓకేనా, ఇప్పుడైతే నేను మొత్తం పెట్టేస్తున్నా చూడండి, పల్సగా పెట్టేసేయండి అనబండ అయితే. అనబండ అయితే ఎక్కువ యూజ్ చేయదు మీరు, ఎందుకంటే మనము ఫుల్ అంటే ఫుల్ పెట్టవద్దు అనమాట. ఎందుకంటే మనకు అనబండ మొత్తం ఎండిపోయిన తర్వాత లోపల ఇంజన్ లోపల జామ్ అయిపోయి మనకు ఆయిల్ సర్గేషన్ కాకుండా అయిపోతుంది అనమాట. హెడ్కు ఆయిల్ సర్గేషన్ అనేది బంద్ అయిపోతుంది. సరేనా, అందుకోసమనే నేను ఏం చెప్తున్నా అంటే లైట్గా పెట్టుకోండి, పెట్టి పెట్టినట్టు పెట్టండి, పల్సగా పెట్టండి అని చెప్పేది. సరేనా, చూసిరా, నేను మొత్తం పెట్టినా పల్సగా, ఒకటికి రెండు సార్లు పల్సగా అంటున్నాను నేను. చూసిరా ఇంత పల్సగా అంటున్నా, చూసిరా. ఇట్లా ఎప్పుడైనా అనబండు పల్సగా పెట్టాలి, ఎక్కువ పెట్టద్దు, చాలా అంటే చాలా పల్సగా పెట్టేసేయాలి. ఓకేనా, ఓకే. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ప్యాకింగ్ అయితే ఎక్కిచ్చేస్తున్నా. ప్యాకింగ్ అనేది ఎట్లా ఎక్కియాలి ఇంకా చూడండి, ఒకటికి రెండు సార్లు అయితే చూడండి. ప్యాకింగ్ ఉల్టా పల్టా అయితే ఏమో ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి, ప్యాకింగ్ ఎక్కడ సైడ్ ఏమొస్తుంది, ఎక్కడ సైడ్ ఏమొస్తుంది అనేది చూసుకోండి. సరేనా, ప్యాకింగ్ ఉల్టా వస్తే తిప్పేయండి. ఇప్పుడు నేను ప్యాకింగ్ ఉల్టా వచ్చింది కాబట్టి తిప్పేస్తున్నా. ఇట్లా తిప్పేసేసుకోండి, ప్యాకింగ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది చూసుకోండి. మనకు ప్యాకింగ్ సింపుల్గా ఎక్కుతుంది అనమాట, ప్యాకింగ్ కరెక్ట్గా వస్తే అదంత అలాగే సింపుల్గా ఎక్కుతుంది. సరేనా, ఇప్పుడైతే ఇటుకు వచ్చేసి బయటకనేసి టైమింగ్ చైన్ వచ్చింది కదా, టైమింగ్ చైన్ గైడ్ వచ్చింది కదా, గైడ్ అయితే పైకి అందాం. ఓకేనా, ఇప్పుడైతే ఈ టైమింగ్ చైన్ గైడ్ అయితే నేను పైకి అంటున్నా. ఒకసారి చూడండి, పైకి అనేసి పైకి అనండి. ఇప్పుడైతే నేను అన్మాతం ఇట్లా పెట్టేసేయండి అన్మాతం సింపుల్గా. ఓకేనా, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ప్యాకింగ్ వీకింగ్ అన్నీ. ఇప్పుడు మనం బోర్ ఎక్కించుకుంటే సరిపోతుంది. సరేనా, ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి, ప్యాకింగ్ అయితే కరెక్ట్ కూర్చుందా కూర్చోలేదని చెప్పేసి. కిందికించి కూడా ఇట్లా చేతితోటి అయితే కరెక్ట్గా అనండి. మొత్తానికి మొత్తం పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం బోర్ ఎక్కించుకుందాం. బోర్ ఉంది కదా, బోర్ అయితే ఎక్కించుకుందాం. బోర్ ఎక్కించుకున్న ముందర దానికి కొద్దిగా లైట్గా ఆయిల్ వేయాలన్నమాట. లైట్గా ఆయిల్ వేస్తుంది దీనికి, మనకు రింగులకు దానికి లైట్గా ఆయిల్ వేద్దాం. మనకు బోర్ ఎక్కించుకుంటున్నాం కాబట్టి లైట్గా ఆయిల్ వేస్తే సింపుల్గా ఎక్కుతుంది అనమాట. రింగులు కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఎక్కుతాయి. ఇట్లా అన్నమాట ప్రెస్సింగ్ చేసేవరకు అలా సింపుల్గా ఎక్కుతాయి అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను ఆయిల్ వేసేసిన. ఆయిల్ వేసేసి
చూడండి మొత్తం ఆయిల్ వేస్తున్న పిస్టింగ్ కూడా. పిస్టింగ్ ఆయిల్ వేసేసి ఏం చేస్తుంటే బోర్ కూడా ఆయిల్ వేయాలన్నమాట. మనం బోర్ తీసుకొని, ఇది బోర్ అనమాట, బోర్కి ఆయిల్ వేయాలి. నేనైతే బోర్ లోపల కూడా ఆయిల్ వేస్తున్నా, ఒకసారి చూడొచ్చు బోర్ లోపల కూడా ఆయిల్ వేస్తున్నా. ఒకటి రెండు సార్లు చూడండి, మనకైతే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, అయిపోయా మనకు బోర్కి ఆయిల్ వేసేసి మొత్తం చేతితోటైతే మొత్తం రఫ్ చేయండి. ఇట్లా మామూలుగా అయితే చేతితోటైతే నేను రఫ్ చేసి మొత్తం సాప్ అనేసి అంటా అని మనం సింపుల్గా బోర్ అయితే ఎక్కించుకోవాలి. మనకు మొత్తం ఎక్కించుకున్నాం కాబట్టి ఇప్పుడు బోర్ ఎక్కించేస్తున్నా. బోర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. బోర్ ఎక్కించుకునే ముందల టైమింగ్ చైన్ ఉంటుంది కదా, టైమింగ్ చైన్ అయితే పెట్టుకోవాలన్నమాట. బోర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే కూసబెట్టండి, చూపిస్తాను మీకు ఒకసారి అర్థమయ్యేటట్టు. ఇప్పుడు దాని మొత్తం ఇట్లా ప్రెస్సింగ్ చేయండి, ఇట్లా పిస్టింగ్ దగ్గర కానీ అన్నంగానే. ఇప్పుడు మనకు ఇంట్లోకి నుంచి ఇక్కడ వచ్చింది కదా, ఇంతే పెట్టుకొని మనం మెయిన్గా ఇప్పుడైతే మనకి ఇక్కడ నుంచి టైమింగ్ చైన్ అయితే తీసుకోవాలి. టైమింగ్ చైన్ అయితే పట్టుకోండి చేతితోటైతే. ఓకేనా, ఇట్లా చేతితోటైతే పట్టుకొని మనకు గైడ్ వస్తుంది కదా, ఆ గైడ్ కూడా పైన సైడ్ అనండి. అంటే మనకు ఈ దీని లోపలికి వస్తాటు, అంటే మనకు హెడ్ బోర్ లోపలికి వస్తాటు పైన సైడ్ అనుకోవాలి. సరే, ఇప్పుడైతే నేను అక్కడ సైడ్ నుంచి పిస్టింగ్ కూసేపెట్టేస్తున్నా స్ట్రేట్గా. ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి అయితే గైడ్ కూసేపెడుతున్నా, మీకు సైడ్ గేంజ్ అయితే చూపించడానికి ట్రై చేస్తా. సైడ్ పోర్ట్ అయితే తిప్పుతున్న ఇంజన్ అయితే. ఓకేనా, ఇప్పుడైతే మీకు ఇప్పుడు చూడండి నేను అక్కడ సైడ్ నుంచి గైడ్ లేపిన ప్లస్ టైమింగ్ చైన్ పట్టుకున్నా. ఇప్పుడు ఇక్కడ సైడ్ బోర్ ఉంది కదా, బోర్ అయితే నేను కూసేపెడుతున్నా. రింగులు కూడా కరెక్ట్ కూసేపెట్టేస్తున్నా అనమాట. ఇప్పుడు రింగులు అయితే చేతితోటి అనమాతం ప్రెస్సింగ్ చేయండి, చేతితోటి ఏళ్ళతోటే ప్రెస్సింగ్ చేయండి. మనకు ఫస్ట్ రింగ్ ఎక్కింది, సెకండ్ రింగ్ ఎక్కింది అంటే చాలా అంతా ఆటోమేటిక్గా మొత్తం ఎక్కేస్తుంది. సరేనా, ఇప్పుడైతే నేను చేతితోటైతే ప్రెస్సింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడైతే చూడండి మనకైతే జారిపోతూ ఉందన్నమాట పట్టుకున్న కొద్దిగా. అట్లా నేను టైమింగ్ చేయను, ఒకరిని పట్టుకోవాలి, మొత్తం ఒకరిని పట్టుకోవాలి కాబట్టి జర్ర కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. అంతే, సరేనా. ఇప్పుడైతే చూడండి ఇక్కడ సైడ్ అయితే నేను పైన సైడ్ అయితే అని స్ట్రేట్గా అంటున్నాను అనమాట. చేతితోటి అనమాతం ప్రెస్సింగ్ చేస్తూ వచ్చేస్తుంది. టైమింగ్ చేయను అయితే ఇక్కడ సైడ్ వేసిన. ఓకే, ఇప్పుడైతే నేను మొత్తం మీద అయితే ఇదైతే కూసబెట్టేస్తున్నా. ఓకేనా, రింగులు అయితే చేతితోటి అయితే ప్రెస్ చేస్తున్నాను అనమాట. కరెక్ట్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా, ఇట్లా అనమాతం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కేస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను మొత్తం కూసబెట్టాను అనమాట. మనకైతే సింపుల్ అంటే సింపుల్గా ఎక్కేసింది. ఓకే, మన టైమింగ్ చైన్ అయితే లోపలికి వెళ్ళింది మళ్ళీ. ఇప్పుడైతే నేను టైమింగ్ చైన్ అయితే మళ్ళీ బయటకు తీసేసిన. బయటకు తీసుకొని చేతితోటి పట్టుకొని అనమాతం బోర్ని అయితే లోపల సైడ్ అయితే ప్రెస్సింగ్ చేయండి అనమాతం. టైమింగ్ చైన్ పట్టుకొని ఆ గైడ్ లేపండి, గైడ్ లేపి అనమాతం సింపుల్గా బోర్ అయితే ప్రెస్సింగ్ చేయాలన్నమాట. బోర్ అయితే ఇట్లా అంటే అనమాతం లోపలికి వెళ్ళిపోతుంది, సింపుల్గా అంటే సింపుల్ వెళ్ళిపోతుంది. టైమింగ్ చైన్ అయితే కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఇట్లా పట్టుకొని ప్రెస్సింగ్ చేస్తున్నా. ఓకే, రైట్, మనకైతే బోర్ అయితే ఎక్కించేసింది. బోర్ అయితే ఎక్కింది అనమాట. బోర్ ఎక్కింది కదా, మనం బోర్ అనేది కరెక్ట్ కూసబెట్టండి. ఓకేనా, మనకు బోర్ సరి కూసకపోతే మనకు ప్లాస్టిక్ సుత్తతో కొట్టుకోవచ్చు, ఏం కాదనమాట. ప్లాస్టిక్ సుత్తతో ప్రెస్సింగ్ చేస్తే ఆటోమేటిక్గా కూస్తాం అనమాట. ఎందుకంటే బోర్ డాల్ పిన్లు వచ్చినాయి కదా, ఆ పిన్నులో లోపల కూసోవాలి కాబట్టి. ఇప్పుడు ఇట్లా ప్రెస్సింగ్ చేయండి, ప్లాస్టిక్ సుత్తు ఉంటుంది కదా, దాంతో మెల్లగా ప్రెస్సింగ్ చేయండి, లోపల సైడ్ కరెక్ట్ కూసుంటుంది. ఓకేనా, ఇప్పుడైతే మనకు కరెక్ట్ కూసుంది అనమాట. ఇది ఇప్పుడు నేను పిస్టింగ్ లోపడుకుంది కాబట్టి బయటికి అంట, దాన్ని ఒకసారి చూడొచ్చు నేను ఎట్లా బయటకు అంట అనేది. నేను టైమింగ్ చేయడంతో బయటకు అంట. ఓకేనా, ఇప్పుడైతే నేను చూడండి మనకు ఫ్రీగా తిరుగుతుందా తిరుగుతుందా అని నేను చెక్ చేస్తున్నాను అనమాట. ఓకే ఓకే అనమాట, ఇంతే. మనకు బోర్కు సమానం పెట్టుకోండి ఇది. ఇట్లా బోర్కు సమానం ఉంటే మనకు టైమింగ్లు ఉన్నట్టే, బోర్కు సమానం పెట్టుకోండి. సరేనా, ఇప్పుడు మనకి ఇది బోర్కు సమానం పెట్టుకుంటే టైమింగ్లు ఉన్నట్టే. ఈ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, బోర్కు సమానం ఎప్పుడైనా పిస్టింగ్ పెట్టుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు బోర్కు సమానం వచ్చి ఆగిందనమాట, అందుకే పెట్టేసి మనకు హెడ్ ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఏం టైమింగ్ గేమింగ్ ఏం పెట్టుకునే అవసరం ఏం లేదు, అంతే అనమాట, సింపుల్గా ఉంటుంది. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ 2 8 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, మనకు బోర్కు ఫుల్ టైట్ కానీ అనమాట, బోరు బయటికి రాకుండా. సరేనా, ఇప్పుడైతే 8 నెంబర్ టీ పానతోటి ఒకటి టైట్ చేసేసి 8 నెంబర్ రింగ్ పానతోటి ఇంకొకటి టైట్ చేస్తున్నాను అనమాట. సరేనా, 8 నెంబర్ రింగ్ పాన, ఇందులో టీ పాన రాదనమాట, అందుకనే రింగ్ పానతో టైట్ చేసేస్తున్నా. ఇక్కడ సైడ్ చూడవచ్చు 8 నెంబర్ రింగ్ పాన, ఇక్కడ సైడ్ అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి బోల్ట్ అయితే. 8 నెంబర్ బోల్ట్ అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే మనకు మ్యాక్సిమం వర్క్ మొత్తం దగ్గరికి వచ్చింది అనమాట. మనకు ఖాళీ హెడ్ ఒకటి ఎక్కించేసుకుంటే సరిపోతుంది, మనకు మొత్తం ఇంజన్ మొత్తం అయిపోయినట్టు అనమాట, హెడ్ ఎక్కించుకుంటే సరిపోతుంది. సరేనా, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేసిన, చూడొచ్చు ఫుల్ టైట్ చేసేసిన బోల్ట్ అయితే మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది. సరేనా, మనకు టీవీఎస్ సూపర్ ఎక్సెల్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మీకు అర్థమయ్యే రీతిలో నేనైతే చూపిస్తున్నా ఫ్రెండ్స్. వీడియో లెంత్ కోసం అయితే చూసలేను. సరేనా, ఈ గైడ్ ఉంది కదా, గైడ్ అయితే కింది సైడ్ వేసుకోండి, ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఇట్లా పెట్టేసేయండి, ఇట్లా పెట్టేసి అనమాతం ఇట్లా చేతితోటి అనమాతం ప్రెస్సింగ్ చేసి ఆటోమేటిక్గా పోయి కరెక్ట్ కూస్తుంది. చూసినా అనమాతం ఇట్లా పోయి కూస్తుంది, అంతేగా సింపుల్ అనమాట. అది
పెద్దగా అయితే ఏమి ఉండదు ఇక అనమాట. ఇంట్లో చేతితోటి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాను అనమాట. సరేనా, టైమింగ్ చేయడానికి అయితే దానికి వచ్చి ఉంటుంది అనమాట. అంతే, మనకు చాలా సింపుల్గా ఎక్కేస్తాను అనమాట. సరేనా, ఇప్పుడైతే మనము ఇది హెడ్ అనమాట, ఇది హెడ్ అయితే రిపేరింగ్ కో వచ్చింది అనమాట ఇట్లనే. సరేనా, నేను ఇంకొకటి ఏంటంటే దీని అయితే ఇది మనకి కింద క్యామ్ చాప్ట్ ఉంది కదా, క్యామ్ చాప్ట్ అయితే ఓపెన్ చేయలేదు. మీరు మ్యాక్సిమం అయితే ఏం ఓపెన్ చేయకండి, టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100cc బండికి ఏమైనా ప్రాబ్లం అయితే ఓపెన్ చేయండి, లేకపోతే అట్లనే తీసుకుపోయి లైట్ మిషన్ కాడ రిపేర్ చేయండి సరిపోతుంది. ఇవి హెడ్ లోపల అలా అవన్నీ తీసినమాట. కాలు క్యామ్ చాప్ట్ అయితే బయటకు తీయలేదు, మీకు కనిపిస్తుంది కదా క్యామ్ చాప్ట్ అయితే ఎట్లా ఉన్నది, అట్లే ఉందన్నమాట. సరేనా, క్యామ్ చాప్ట్ అయితే తీయలేదు, అది తీసే అవసరం కూడా ఏం లేదనమాట. మాకు ఆటో ఆల్రెడీ రిపేరింగ్ అయిపోతుంది, అట్లనే చేసిన అట్లే కొండ ఇచ్చినా కూడా. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ చూస్తున్నా వాల్ ఆయిల్ సీల్ అనమాట, వాల్ ఆయిల్ సీల్ అయితే నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఇది ఆయిల్ వేసి అనమాతం చేతితో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లో అయ్యి లోపల కూర్చుంటాను అనమాట. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ వేసేసి లోపల సైడ్ అయితే ప్రెస్సింగ్ చేస్తున్నా. సరేనా, ఇది ఒక్కటి ఎక్కి చేసేసుకుంటే మనకు వర్క్ మొత్తం అయిపోయినట్టే అనమాట ఈ హెడ్. సరే, ఇక్కడ సైడ్ కూడా నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నా అనమాట, దీన్ని కూడా కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నా రెండు సైడ్లా. మనకు రెండు సైడ్ల మనకి వాల్ ఆయిల్ సీల్ కాబట్టి రెండు సైడ్ల మనము కంపల్సరిగా మర్చిపోకుండా ఏం చేయాలి అంటే ఆ ఆయిల్లోనే వేసుకొని, ఇంకా నేను ఈ రెండు ప్యాషన్ ప్లేస్కి అయితే నేను ఆయిల్లోనే నానబెట్టేస్తాను. సరేనా, ఇది కూడా ఆయిల్లో నానబెట్టి వేసుకోండి, ఏమీ కాదు, కొద్దిగా ఆయిల్ వేసేస్తే సింపుల్గా ఎక్కేస్తాను అనమాట. సరేనా, ఓకే, మనకైతే ఇవి ఎక్కేసింది చూడవచ్చు. సరేనా, ఈ క్యామ్ చాప్ట్ కూడా నేను లైట్గా ఆయిల్ వేసినా అనమాట, లైట్గా ఆయిల్ వేద్దాం, టైట్గా ఉందన్నమాట. ఎందుకంటే మనం కడిగి పక్క కెట్టినాం కాబట్టి దాన్ని యూజ్ చేయలేదు కాబట్టి లైట్గా టైట్గా ఉంటుంది అనమాట. సరేనా, ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ మొత్తం ఆయిల్ వేసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టినా అనమాట. నీట్ క్లీన్ చేసినాక ఆయిల్ వేయలేదు, మొత్తం కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేస్తే ఫ్రీ అయిపోతుంది అది కూడా. ఓకేనా, ఇప్పుడైతే నేను ఫ్రీ చేస్తున్నా దీని అయితే, క్యామ్ చాప్ట్ని అయితే ఫ్రీ చేస్తున్నా. ఓకే, మనకైతే చాలా అంటే చాలా ఫ్రీగా అయిపోయింది అనమాట చూడవచ్చు. ఓకేనా, లైట్గా టైట్ ఉంది కానీ ఏం కాదనమాట, మనకు ఫ్రీ అయిపోతుంది. కొద్దిగా ఇంకో కొద్దిగా ఆయిల్ వేస్తే కొద్దిగా ఫ్రీ అయిపోతుంది, అందుకని నేను మొత్తం ఆయిల్ వేసేసినా అనమాట ఇక్కడ సైడ్ అక్కడ సైడ్. సరే, నేను మీకు ఎట్లా టైమింగ్ పెట్టాలి ఏం కథ అనేది కూడా చెప్తాను, హెడ్కు ఎట్లా పెట్టాలి ఏం కథ అని కూడా మీకు క్లారిటీగా అర్థమవుతాడైతే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సరేనా, ఓకే, మనకైతే ఇప్పుడైతే నేను ప్రజెంట్లో అయితే అయితే సెట్టింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం హెడ్ లోపల వాల్స్ ఎక్కించుకోవాలి కాబట్టి, ఓకేనా, ఇప్పుడైతే టైట్గా ఉంది, కొద్దిగా ఆయిల్ అయితే వేసి పెడదాం, కొద్దిగా అయితే ఆయిల్ వేసి అయితే పెడతాను నేను. సరేనా, లైట్గా ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే చూడొచ్చు. ఆయిల్ వేస్తే ఫ్రీగా ఉంటుంది అనమాట కొద్దిగా, మనం ఇది మొత్తం ఓపెన్ చేసుకునే అవసరం ఏం లేదన్నమాట. క్యామ్ చాప్ట్ అయితే అట్లనే అట్లే పెట్టేసి మనం వాల్స్ వర్క్ ఓపెన్ చేసి ఆ వాల్స్ ఓపెన్ చేసి అనుమాతం కూడా వెళ్ళి మిషన్ కాడ ఇచ్చేస్తే సరిపోతుంది. ఏమైనా ప్రాబ్లం ఉంది మన క్యామ్ చాప్ట్ కూడా అరిగిపోయిందంటే తీసి క్యామ్ చాప్ట్ కూడా కొత్త వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని కొత్త బండి కాబట్టి నేనైతే ఓపెన్ చేయలేదు అనమాట, ఇది కొత్త బండి కాబట్టి నేను క్యామ్ చాప్ట్ ఓపెన్ చేయలేదు. మ్యాక్సిమం అయితే క్యామ్ చాప్ట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు మన ప్రాబ్లం ఉంటే మాత్రం. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే హెడ్ తిప్పేసి ఏం చేస్తున్నా అంటే మనకు వాల్స్ వచ్చినాయి కదా, పెద్ద వాల్ చిన్న వాల్ చూడండి, పెద్ద వాల్ చిన్న వాల్ అనమాట అవి. ఇవి ఒరిజినల్ తీసేసుకున్నాం ఇవి వాల్స్ అయితే ఒరిజినల్. ఓకేనా, మ్యాక్సిమం ఒరిజినల్ వేయడానికి ట్రై చేయండి వాల్స్ అయితే. సరేనా, ఈ చిన్న వాళ్ళు చిన్న దాంట్లో కూసేపెట్టినా, ఇప్పుడు పెద్ద వాల్ అనమాట ఇది, ఈ పెద్ద వాళ్ళు పెద్ద దాంట్లో కూసేపెడితే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు ఇక్కడ సైడ్ గాలి వచ్చింది కదా, ఇందా అయితే కూసేపెట్టేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ సైడ్ అయితే ప్రెసింగ్ చేయండి, ఆటోమేటిక్గా లోపల కూస్తుంది. ఓకే, మనకి రెండు లోపల సైడ్ కూస్తున్నాయి కదా, ఓకే ఇక్కడ సైడ్ అయితే తిప్పేసేయండి. తిప్పిన తర్వాత దీంట్లో కింద స్ప్రింగ్లు వస్తాయి అనమాట, స్ప్రింగ్ ఒకటి చిన్నది ఇంకొక పెద్ద స్ప్రింగ్ అనమాట. ఈ రెండు స్ప్రింగ్లు అయితే వేసేసుకోవాలి, రెండు స్ప్రింగ్లు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ వేసేసిన తర్వాత దాని మీకించి ఒక బుష్ లాంటివి వస్తుంది పెట్టేసేయండి. మనకు రెండు లాకులు వస్తాయి అనమాట, రెండు లాకులు ఇవి మనకు లోపల మనకి ఇవి పెట్టేసి లాక్ వేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇప్పుడు మనం వాల్స్ పెట్టినాం కదా, వాల్స్ అనేవి లాక్ అయిపోతాయి అనమాట. సరేనా, ఈ పిన్నులతోటే లాక్ అయిపోతాయి అనమాట. సరేనా, ఇప్పుడు ఈ రెండు పెట్టేసినాం కదా, దీనికి సపరేట్గా పుల్లర్ ఉంటుంది, ఆ పుల్లర్ తీసుకొని టైట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఆ పుల్లర్ తోటే టైట్ చేస్తాను, మీకు చూపిస్తాను నేను ఎట్లా చేస్తున్నా ఇంకా తనని చెప్పేసి. సరేనా, పుల్లర్ తోటే అనుమాతం ఇట్లా పెట్టేసేయండి, పుల్లర్ ఉంటే ఆటోమేటిక్గా తొందరగా టైట్ అయిపోతుంది. అనుమాతం ఇట్లా పెట్టేసి దాన్ని అనుమాతం ఇట్లా అన్లాక్ కూసేపెట్టి టైట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. సరేనా, ఆటోమేటిక్గా దాని ప్లేస్కి రాగానే ఆటోమేటిక్గా లోపల పోయి గాలల్లో పోయి కూర్చుంటుంది అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను కరెక్ట్ కూసేపెట్టేస్తున్నా చూడొచ్చు, సింపుల్గా అనమాట. ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేసుకోండి, ఇట్లా మనకి ఇది పెట్టిన తర్వాతనే టైట్ అవుతుంది అనమాట. అనుమాతం ఇట్లా పెట్టండి, పెట్టిన తర్వాత ఇట్లా తిరుగుతుంది కదా, ఇది లోపల సైడ్ ఏలు పెట్టండి అనుమాతం, ఇట్లా ఏలు ఫిట్ చేస్తే సరిపోతుంది. సరేనా, ఇప్పుడైతే నేను కరెక్ట్ కూసేపెట్టేసిన, సరేనా, ఇట్లా తిప్పండి ఆటోమేటిక్గా కరెక్ట్ కూర్చుంటుంది. ఓకేనా, ఇప్పుడైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అనమాట. నేను లోడ్ చేసేస్తున్నా మొత్తము, ఇప్పుడైతే కరెక్ట్ కూర్చుంది, మీకు ఒకసారి తీసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇట్లా కూసోవాలన్నమాట, ఇది పర్ఫెక్ట్ కూర్చుంది అనమాట. ఓకేనా, ఇదైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, ఇట్లా కూసేపెట్టాలన్నమాట, లాక్లు అనేవి అట్లయితే అనమాట. ఓకేనా, ఇది కూర్చుంది కదా, ఇతర సైడ్ కూడా సేమ్ టు సేమ్ అనమాట.
ఇతర సైడ్ కూడా సేమ్ టు సేమ్. ఇప్పుడు ఫస్ట్ ఒక చిన్న స్ప్రింగ్, ఆ తర్వాత మనం మళ్ళీ పెద్ద స్ప్రింగ్ వేసేసి దానికి ఒక మళ్ళీ బుష్ లాంటిది పెట్టేసి దానికి రెండు లాకులు వచ్చినాయి కదా, ఆ లాకులు పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఈ లాకులు అయితే నేను వేసేస్తున్నా, చూసిండే లాకులు అయితే పెట్టండి. ఇక్కడ అక్కడ లాకులు అయితే పెట్టేసేయండి, రెండు లాకులు ఇక్కడ అక్కడ పెట్టేసేయండి. లాకులు పెట్టేసి ఆ తర్వాత మనం ఇప్పుడు పాన తీసుకొని దీన్ని కూడా సేమ్ టు సేమ్ ఇప్పటిలాగా ఎట్లా టైట్ చేసినామో అదే విధంగా టైట్ చేయండి. సరే, ఇది జర మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చూపిస్తాను. సరే, ఇప్పుడైతే ఇది పాన పెట్టేసిన పెట్టేసి ఇది లూజ్ చేసిన అనమాట. లూజ్ చేసి దానికి స్ట్రేట్గా చేసేసేయండి. ఇట్లా అనుమాతం ఇట్లా చేతితోటి పట్టుకొని, ఇట్లా అనుమాతం చేతితోటి పట్టుకోండి, ఇట్లా పట్టుకొని ఇట్లా చేతితోటి అయితే పెట్టేసి అనుమాతం టైట్ చేయండి. కరెక్ట్గా అయితే దానికి ఊసుటట్టు అయితే టైట్ చేయండి. ఇక జారిపోతూ ఉందన్నమాట ఇది పెడుతుంటే. ఓకేనా, ఇప్పుడైతే నేను కరెక్ట్ సెట్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి అయితే. ఓకే, ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్ పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ పట్టుకుని పర్ఫెక్ట్ తిప్పుతున్నా. ఇప్పుడు లోపల సైడ్ అయితే నేను హేల్ పెట్టినాను అనమాట. హేల్ ఎందుకంటే అవి లాకులు అనేవి బయటకు ఎగిరి వస్తూ ఉంటాయి అనమాట, అందుకోసమనే. అది లోపలైతే హేల్ పెట్టినాం అనుకోండి, పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది అట్లానే. ఓకేనా, ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్ చూపిస్తాను మీకు. ఓకే, మనకైతే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఎక్కేసినాయి, ఒకసారి అయితే చూపిస్తాను మీకు. ఓకే ఓకే, ఇప్పుడైతే మొత్తం తీసిన బయటకి అయితే ఎక్కనైతే ఎక్కింది. ఓకే, చూసిరా ఇదైతే సరిగ్గా ఎక్కలేదనమాట. సరిగ్గా ఎక్కకపోతే ఈ టైప్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నేను పెట్టి మళ్ళీ దీన్ని పర్ఫెక్ట్గా ఎక్కించి చూపిస్తా. సరేనా, ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలన్నమాట. అట్లా లాక్ అనేది ఉల్టా అవుతుంది, మనకు లాక్ అనేది బయటకు వచ్చేసింది, అది సరిగ్గా ఎక్కలేదనమాట. అందుకనే నేను మళ్ళీ ఫిట్ చేస్తున్నా అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా, దాన్ని అయితే కరెక్ట్ సెట్ చేస్తున్నా. ఇట్లా మొత్తం టైట్ చేసేసి ఏం చేస్తామంటే ఇలా కరెక్ట్ కూసోలేదు కదా. ఇప్పుడు స్కూల్ లెవర్తో ప్రెసింగ్ చేయాలి లోపల సైడ్ నుంచి. ఇప్పుడు మనం స్కూల్ లెవర్ తీసుకొని ఇక్కడ సైడ్ ప్రెసింగ్ చేస్తుంది, చూసారా, ఆ టైప్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. మనకు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు అయితే ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే ప్రెస్ చేస్తున్నా, చూసారా, రెండు సైడ్లో ప్రెస్ చేసిన అనమాట. రెండు సైడ్లు అయితే మనకు పర్ఫెక్ట్గా ప్రెస్ చేసిన ఆటోమేటిక్ సెట్ అయిపోయింది అనమాట. చూడొచ్చు మీరు కూడా ఆటోమేటిక్గా మనకు కరెక్ట్ కూర్చుంది. నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నా అనమాట. ఓపెన్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను నేను కరెక్ట్గా సెట్ అయిందా కాలేదని చెప్పేసి. ఓకేనా, ఇంకా మనకు చూస్తే మనకు ఇంకా పర్ఫెక్ట్గా సెట్ కాలేదు. మళ్ళీ నేను సెట్ చేస్తున్నా దీని అయితే, ఎందుకంటే ఆ లాకులు అనేవి లోపల సైడ్ ఫస్ట్ కూసినట్టు కూసోవాలన్నమాట, లేకపోతే మనకు సతా వేస్తాయి అనమాట. అందుకని నేను మొత్తం పర్ఫెక్ట్గా కూసోబెడుతున్నాను ఇప్పుడైతే. ఓకేనా, ఇప్పుడైతే చూడవచ్చు మీరు కూడా, నేను ఫుల్ టైట్ చేసేసి మళ్ళీ స్కూల్ ఎవరితో కరెక్ట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ కూసుంటాయి అనమాట. దాని అయితే లాకులు అయితే మనకు సరిగ్గా కూసకపోతే పక్కకు దొరుకుతాయి అనమాట, లేకపోతే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టేసేయాలి. సరేనా, మనకి ఆ టైప్ అయితే ఉండొద్దు అనమాట. ఆ టైప్ ఉంటే ఆటోమేటిక్గా మనకు రన్నింగ్లోనే ఆ లాక్ అనేది దూసి రావడానికి అవకాశం ఉంటుంది. దానికి పర్ఫెక్ట్ ఎక్కియాలన్నమాట. సరేనా, ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్ ఎక్కించిన మీకు ఒకసారి పర్ఫెక్ట్ ఎక్కించిన తర్వాత చూపిస్తాను మీకు జర. ఎందుకంటే ఈ లాక్ కానీ జర సతాయిస్తుంది అనమాట, పెద్దగా అయితే ఇబ్బంది ఏం లేదు మనకైతే. ఇప్పుడైతే మీకు పర్ఫెక్ట్ సెట్ చేసిన నేను ఒకసారి చూపిస్తాను, నేను మొత్తం ఓపెన్ చేసి పర్ఫెక్ట్ సెట్ చేసిన మొత్తం లూజ్ చేసిన ఇప్పుడైతే మీకైతే తీసి చూపిస్తాను మీకు. చూసిరా ఈ టైప్ అయితే కూసోవాలి, పర్ఫెక్ట్ ఎక్కింది. ఒకసారి అయితే చూడండి ఇట్లా ఎక్కాలన్నమాట. ఈ రెండు లాకులు ఉన్నాయి కదా, ఈ రెండు లాకులకు సమానం ఇట్లా ఎక్కాలి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ సమానం ఉంది కదా, అట్లా మనకైతే రెండు ఎక్కినాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు రెండు ఎక్కినాయి, పర్ఫెక్ట్గా ఎక్కినాయి. ఓకే, మనకైతే ఇప్పుడైతే మొత్తం అయిపోయినాయి అనమాట. సరేనా, ఇప్పుడు మనం దీన్ని మనకు క్యాంప్ చాప్ట్ ఉంది కదా, క్యాంప్ చాప్ టైమింగ్ పెట్టుకోవాలి. ఈ మధ్యలో మార్కింగ్ ఉంది కదా చుక్క, ఇది దీనికి కరెక్ట్ పెట్టుకోండి. అయితే మనం పెట్టుకునే ముందర ఈ బొడిపలు ఉన్నాయి కదా, బొడిపలు అయితే కిందికి పోయినాయి. ఒకసారి చూపిస్తా చూడండి బొడిపలు పైకి అని చెప్తా. మన క్యాంప్ చాప్ట్కు రెండు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు ఇక్కడ చూసినా రెండు ఇట్లాంటివి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఇట్లా పెట్టవద్దు అనమాట. ఈ బొడిపల్ అనేది కిందికి పోవాలి, కింది సైడ్ పోవాలి, పైన సైడ్ సాపు ఉండాలి. సాపు ఉండాలంటే క్యాంప్ చాప్టర్ అయితే తిప్పాలి కదా, కిందికి అయితే తిప్పుతున్నాను నేను చూసినా. మనకు ఇక్కడ సైడ్ ఉల్టా వచ్చింది అనమాట, దీన్ని స్ట్రేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా స్ట్రేట్ చేసేస్తే ఇప్పుడు బొడిపల్లు లేవు, కిందికి పోయినా సాపు ఉందనమాట. ఇంతే అనమాట మనకు టైమింగ్ చేసుకో, మనకు హెడ్ టైమింగ్లోనే ఉన్నట్టు అనమాట. ఇది కూడా క్యాంప్ చాప్టర్ కరెక్టే ఉంది ఇప్పుడు. సరేనా, ఇప్పుడైతే నేను ఇప్పుడు ఉన్నాయి కదా, ఇవి మనకు రాకెరామ్స్ అయితే ఎక్కిచ్చేస్తున్నాయి. ఇవి రాకెరామ్స్ అంటారు, ఇవి రాకెరామ్స్ అయితే ఎక్కిచ్చేస్తున్నా. ర్యాకెర్స్ అంటారు, రాకెరామ్స్ అంటారు, రెండు మూడు రకాలుగా పిలుస్తూ ఉంటారు దీంట్లో అయితే. ఇప్పుడైతే నేను ఈ రాకెరామ్స్ అయితే పెట్టేసిన ఇక్కడ సైడ్ అయితే మనకు రెండు రాకెరామ్స్ వస్తాయి అనమాట. సరేనా, దాని పిన్ అనమాట. ఒక సైడ్ థ్రెడ్డింగ్ ఉంటాయి, ఒకసారి చూడండి, ఒకసారి థ్రెడ్డింగ్ ఉంటాయి అనమాట. మనం బుష్ ఎక్కిస్తుంటే చూసుకోండి, ఒక సైడ్ థ్రెడ్డింగ్ ఉంటాయి. థ్రెడ్డింగ్ ఉన్నది మనకు బయటికి రావాలి, థ్రెడ్డింగ్ ఉన్నది బయట సైడ్ వేసుకోవాలి. సరేనా, మన అవసరం ఉంటే థ్రెడ్డింగ్ తోటి అనమాట మళ్ళీ లోపల ప్రెస్ చేయడానికి బయటికి దీనికి అవకాశం అనమాట. అందుకనే థ్రెడ్డింగ్ సిస్టమ్ ఇస్తాడు. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా నేను సేమ్ ఎక్కిచ్చేస్తున్నా, రెండు సైడ్లో సేమ్ ఎక్కియండి. ఇక్కడ అక్కడ ఎక్కించినాం కదా, దీన్ని కూడా సేమ్ ఎక్కిచ్చేయండి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఎక్కిచ్చేసిన తర్వాత ఇవి లోపలికి వెళ్ళాలి కదా, మనకు లోపలికి వెళ్ళాలి కాబట్టి స్కూలర్ తోటి ప్రెస్ చేయండి.
లేదు అంటే బోల్ట్ తోటి అయినా ప్రెస్ చేయొచ్చు అనమాట. మనకు 8 నెంబర్ బోల్ట్ ఉండగా 8 నెంబర్ బోల్ట్ తీసుకుని అయినా ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇది లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే 8 నెంబర్ బోల్ట్ తీసుకుని 8 నెంబర్ బోల్ట్ తోటి అయితే టైట్ చే లోపలికి వెళ్ళినాక ట్రై చేస్తాను సరేనా. ఇప్పుడైతే అది లోపలికి వెళ్ళట్లేదు, 8 నెంబర్ బోల్ట్ పెట్టేసిన అనమాట. 8 నెంబర్ బోల్టే వస్తుంది దానికి, 8 నెంబర్ బోల్ట్ 8 నెంబర్ బోల్ట్ తోటి నేను టైట్ చేసేస్తున్నా అనమాట. మనకు మామూలుగా మనం క్లచ్ కవర్ ఓపెన్ చేసిన బోల్టాలు ఉన్నాయి కదా, ఆ బోల్ట్ అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను పెట్టేసిన అనుమాతం ఇట్లా పెట్టేసి చేతితోటి అయితే టైట్ చేసి అనుమాతం అయితే లోపలికైతే ప్రెసింగ్ చేస్తున్నా. ఓకేనా, బయటకు వెళ్ళింది లైట్గా అయితే ఆయిల్ వేస్తాయి ఎందుకంటే జర టైట్గా ఎక్కుతుంది అనమాట, అందుకనే ఆయిల్ వేయడం మర్చిపోయాను అనమాట, అందుకనే కొద్దిగా టైట్గా ఎక్కుతుంది. ఇప్పుడు అక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే ఆయిల్ వేద్దాము. మళ్ళీ సింపుల్గా ఎక్కుతాయి ఓతాన్ని ఇట్లా మనకు సతాయిస్తాయి అనమాట, మళ్ళీ ఆయిల్ వేసి సింపుల్గా ఎక్కేస్తాయి అనమాట. అందుకనే ఇప్పుడైతే నేను ఎక్కించేస్తున్నా, ఆయిల్ వేసినా కదా సింపుల్గా ఎక్కేస్తుంది, పెద్ద టెన్షన్ ఏం లేదు. ఓకేనా, అక్కడిక్కడ అనండి సింపుల్గా ఎక్కేస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కూస్తుంది అనమాట. నేనైతే చూడొచ్చు, లేదు అనంటే మనం మామూలుగా ప్లాస్టిక్ తుత్తుతాడు కానీ దేనితోటి కానీ ఇట్లా ప్రెసింగ్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది లోపలికి. ఇప్పుడైతే నేను బోల్ట్ అయితే ఓపెన్ చేసిన, మనం అతల సైడ్ కూడా లోపలికి పంపించాలి కాబట్టి అతల సైడ్ కూడా లైట్గా ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే నేను దాన్ని కూడా ప్రెసింగ్ చేస్తాను ఇట్లా. ఓకే, మనకైతే 2 పర్ఫెక్ట్గా ఎక్కేసినాయి అనమాట, చూడొచ్చు మనకు 2 పర్ఫెక్ట్ అయిపోయినాయి, 2 పర్ఫెక్ట్గా ఎక్కినాయి అనమాట మనకైతే. ఓకే, మనకైతే ఇప్పుడైతే టెన్షన్ ఏం లేదు, 2 అయితే పర్ఫెక్ట్గా ఎక్కేసినాయి. ఇప్పుడైతే మనకు టైమింగ్లోనే ఉంది, ఓకే పర్ఫెక్ట్ ఉంది హెడ్ అయితే. ఇప్పుడు మనం దీనైతే మనం హెడ్ అయితే ఎక్కించుకుందాం, మొత్తం దూడ్చి పక్కకి పెట్టుకుంటున్నాయి హెడ్ అయితే. హెడ్ పక్క పెట్టేసి ఇప్పుడు మనం దానికి ప్యాకింగ్ అవన్నీ వేసుకోవాలన్నమాట, హెడ్ గ్యాస్కిట్ అవన్నీ వేసుకోవాలి. హెడ్ గ్యాస్కిట్ వేసుకున్న తర్వాత దీన్ని తీసుకోవాలన్నమాట సరేనా. ఇప్పుడైతే హెడ్ గ్యాస్కిట్కి అయితే నేను అనబండి పెడుతున్నా, చూడొచ్చు హెడ్ గ్యాస్కిట్కి అయితే అనబండి పెట్టేసిస్తున్నా మొత్తం ఇట్లా, మొత్తం ఇట్లా పెట్టేసేయండి, మొత్తం అనబండి పెట్టేసేయండి. అనబండి పెట్టేసి మొత్తం ఇది ఎక్కించేసుకుంటే సరిపోతుంది అనమాట, తర్వాత హెడ్ కూసబెట్టితే సరిపోతుంది అనమాట సరేనా. మీకైతే మ్యాక్సిమం అయితే మొత్తం అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ సరేనా. మీకు కావాలంటే సపరేట్ సపరేట్ ఒక పార్ట్ వీడియో అయితే చేస్తాను సరేనా. దీని కింద డిస్క్రిప్షన్లో లింకులు కూడా ఇస్తా చూడండి సరేనా. మీకు ఒకొక్క పార్ట్ కావాలంటే అవి కూడా చేసి పెడతా వీడియోస్ అయితే సరేనా. ఇప్పుడైతే హెడ్ గ్యాస్కిట్ అయితే మొత్తం అనబండి పెట్టేసిన అనమాట. అనబండి పెట్టేసి మనం లోపల ఎక్కించుకొని మనకు లోపల 2 డాల్ఫిన్స్ వస్తాయి అనమాట. ఇప్పటిదాకా మనం బోర్ ఎక్కించుకుంటే 2 డాల్ఫిన్స్ రాలే, అవి కూసబెట్టుకోవాలి సరేనా. ఇప్పుడైతే నేను మొత్తం పర్ఫెక్ట్గా కూసబెట్టిన, ఓకే ఇప్పుడైతే నేను స్ట్రేట్ కూసబెడుతున్నా ఇట్లా. హెడ్ గ్యాస్కిట్ అయితే కూసబెడుతున్నా, టైమింగ్ చైన్ ఉంది కదా, టైమింగ్ చైన్ అయితే పైకి అనండి, పైకాన్ని ఒక చేత పట్టుకొని కరెక్ట్ ఈ విధంగా సెట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా సెట్ చేస్తున్నాం అనమాట, ఇట్లా కరెక్ట్ ఈ రకంగా సెట్ చేయండి. ఇట్లా సెట్ చేసేసిన తర్వాత 2 డాల్ఫిన్స్ వచ్చినాయి కదా, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అండి, దీనికి ఆపోజిట్ ఆపోజిట్ ఇక్కడ అక్కడ ఆపోజిట్ ఆపోజిట్ ఉందన్నమాట. ఆపోజిట్ వేసుకోండి, ఇక్కడ అక్కడ ఆపోజిట్ ఆపోజిట్ నేను 2 ఎక్కించేస్తాను, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ సరేనా. ఇప్పుడైతే నా మనకైతే ఇక్కడ సైడ్ ఎక్కించేసినాం కదా, ఇక్కడ కూడా ఒకటి ఎక్కించేస్తే సరిపోతుంది. ఓకే, మనకైతే ఇప్పుడైతే హెడ్ వర్క్ అయితే వర్క్ మొత్తం అయిపోయినట్టే అనమాట. ఇది ఇప్పుడు మనం హెడ్ ఎక్కించుకోవచ్చు, గ్యాస్కిట్ అవన్నీ వేసినాం కాబట్టి మనకి ఇప్పుడు పని మొత్తం ఏం లేదనమాట, మొత్తం అయిపోయింది. ఇందులో ఓరింగ్లు గీరింగ్లు అనేవి ఏవి రావన్నమాట సరే, సింపుల్గా ఉంది ఇది. ఓకేనా, ఇప్పుడు హెడ్ ఉంది కదా, హెడ్ మొత్తం తుడుచుకొని ఆటోమేటిక్గా ఇట్లా ఎక్కిచ్చేస్తే సరిపోతుంది. ఇదైతే నేను ఎక్కిచ్చేస్తున్న హెడ్ అయితే చూడవచ్చు మీరైతే. ఓకేనా, ఇప్పుడు అయితే కరెక్ట్ కూసబెట్టండి హెడ్ కూడా, అనుమాతం ఇట్లా కూసబెట్టి చేతితో ఇట్లా ప్రెస్ చేసి. ఇప్పుడు టైమింగ్ చైన్ వచ్చింది కదా, టైమింగ్ చైన్ అయితే పైకి అనండి, గైడ్ కూడా పైకి అనాలి. టైమింగ్ చైన్ గైడ్ కూడా పైకి అనాలి, మర్చిపోవద్దు అవి అయితే, కంపల్సరీగా అయితే మర్చిపోవద్దు. ఇట్లా చేతితో పట్టుకోండి టైమింగ్ చైన్ అయితే, ఒకసారి చేతితో ఇట్లా పట్టుకొని కరెక్ట్ పట్టుకోండి, ఇట్లా కరెక్ట్ పట్టుకొని మనకు అనుమాతం ఇట్లా పైకి అనండి. గైడ్ కూడా నేను అతల సైడ్ నుంచి గైడ్ కూడా పైకి అంటున్నా, చూసారా గైడ్ కూడా పైకి వచ్చేసేసింది, హెడ్ కూడా పర్ఫెక్ట్ కూస్తుంది అనమాట. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ కూస్తుంది కదా, చూసారా ఇట్లా. ఓకేనా, ఇప్పుడు నేను గైడ్ కూడా పైకి అంటున్నా, ఓకే మనకు గైడ్ కూడా పైకి వచ్చేసేసింది. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఇప్పుడు మనం కొద్దిగా ప్రెస్సింగ్ చేయాలి, ఇట్లా మామూలు ప్లాస్టిక్ సుత్తతో కొడితే సరిపోతుంది అనమాట. మొత్తం ప్లాస్టిక్ సుత్తతో ఇట్లా కొడితే లోపలికి పోయి కరెక్ట్ కూస్తుంది అనమాట, ఎందుకంటే మనకు హెడ్ లోపల ఇప్పటిదాకా డాల్ఫిన్స్ పెట్టినాం కదా, ఆ డాల్ఫిన్స్లలో హెడ్ పోయి కరెక్ట్ కూసాలన్నమాట, అందుకనే కొద్దిగా టైట్గా పోతుంది అనమాట. ఆడిపోయినాక కొద్దిగా ప్లాస్టిక్ సుత్తతో కొడితే ఏంటంటే ఆ డాల్ఫిన్లలో పోయి కరెక్ట్ కూసుంటుంది అనమాట, అంతే సరేనా. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కూస్తుంది కదా, ఇక్కడ సైడ్ 2 8 నెంబర్ బోల్ వచ్చినా అవి ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది సరేనా. ఇప్పుడైతే మనకైతే పర్ఫెక్ట్గా ఎక్కింది, చూడొచ్చు మొత్తం ఎక్కించిన నేను. ఇక్కడ సైడ్ 2 8 నెంబర్ బోల్టాలు వచ్చినాయి, 2 8 నెంబర్ బోల్టాలు అయితే ఎక్కించుకోవాలి. ఇవి 2 8 నెంబర్ బోల్టాలు అనమాట. ఓకేనా, ఇక్కడ సైడ్ చూడండి, 2 8 నెంబర్ బోల్టాలు అయితే వేసేస్తున్నా, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 వేసుకొని ఈ 2 ఫుల్ టైట్ చేసేసుకోవాలి. 8 నెంబర్ రింగ్ పన తీసుకొని ఫుల్ టైట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇవి అంటే ఇది ఎక్కిస్తుంది అంటే గ్యాస్ కిట్ ఉంటుంది కదా, గ్యాస్ కిట్ అనేది ఫుల్ టైట్ అయిపోతుంది. మనం వేరే వర్క్ కొద్దిసేపు అయినా ఆగొచ్చు అనమాట. మనకు హెడ్కు సపోర్ట్ అనమాట, అంటే లీకేజ్ కాకుండా సపోర్ట్ ఇస్తాడు అనమాట. మనకు హెడ్ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి జర సపోర్ట్ ఇస్తాడు అనమాట, బోల్టాలు అనేది సపోర్ట్ ఇస్తాడు.
ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ బోర్ ఎట్లా ఇచ్చిండో హెడ్ కూడా అట్లనే అనమాట మధ్యలో. సరేనా, ఇప్పుడు ఫస్ట్ ఫిట్ చేసినాం, ఇప్పుడు సెకండ్ అనమాట. ఈ ఫిట్ చేసేసుకొని మనం ఆ తర్వాత మనకు టైమింగ్ చేయను అవన్నీ ఎక్కించేసుకుంటే సరిపోతుంది. సరేనా, పైన కవర్ కూడా ఎక్కించేసుకుంటే, హెడ్ కవర్ కూడా ఎక్కించేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం అక్కడ సైడ్ నుంచి మనకు ఆ మ్యాగ్నెట్ అవన్నీ ఎక్కించుకోవాలన్నమాట. అవి బండికి ఎక్కించుకోవాలి మ్యాగ్నెట్ కూడా, ఎందుకంటే ఇది సెల్ఫ్ సిస్టమ్ ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్ షాటర్ అంటారు అనమాట, దానికి ఆటోమేటిక్ షాటర్ అనమాట. ఆటోమేటిక్గా మనకు సెల్ఫ్ అందులోనే ఉంటుంది మనకు. దీనికి ఈ బండికి సెల్ఫ్ బండే కానీ సెల్ఫ్ మోటార్ అయితే ఉండదు అనమాట. ఈ బండి సెల్ఫ్దే కానీ సెల్ఫ్ మోటార్ ఉండదు అనమాట, అది వేరే సిస్టమ్ ఉందనమాట. మీకు చూపిస్తాం మీకు, నీకు తర్వాత అర్థమవుతాటో. ఆటోమేటిక్గా మనకు బండి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట, సెల్ఫ్ కొట్టగానే స్టార్ట్ అయిపోతుంది. సరేనా, దీనికి సెల్ఫ్ మోటార్ ఏమో ఉండదు అనమాట, మనకు మొత్తం కరెంటు కాయలతోటే తిరుగుతుంది అనమాట. మీకు చూపిస్తాను నేను ఫిట్ చేసేటప్పుడు, మీకు అర్థమయ్యేటట్టు కూడా చెప్తా, నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను అనమాట. సరేనా, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే 8 నెంబర్ బోల్టాయిలు అయితే ఫుల్ టైట్ చేసేసిన. సరేనా, ఇప్పుడైతే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఇట్లా మనకైతే మీ వీడియోలు ఎంత అయితే చూడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరైతే వర్క్ అయితే నేర్చుకోండి. సరేనా, ఇప్పుడైతే మనకు ఫుల్ టైట్ అయిపోయింది. చూసినా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే మనకు ఫుల్ టైట్ అయిపోయింది. ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసేసుకోండి, మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది కదా. రైట్ ఇక్కడ సైడ్ వాచర్లు ఉన్నాయి కదా, 4 వాచర్లు వస్తున్నాయి. చూసినా ఒకటి ఇక్కడ సైడ్ ఒకటి పెట్టినా, ఒకటి ఇక్కడ సైడ్ ఒకటి, 2. సరేనా, ఇంకొకటి 3. కరెక్ట్ చేయండి వాచర్స్ అయితే. ఇది 4వది, 4వది కూడా ఇట్లా వేసేసేయండి. 4 నట్లు వచ్చినాయి కదా, 4 నట్లు అయితే ఎక్కించుకోవాలి. 10 నెంబర్ నట్లు ఇవి, 10 నెంబర్ నట్లు, 10 నెంబర్ రింగ్ పానతో టైట్ చేయాలి మనం. సరేనా, ఇప్పుడైతే నేను 10 నెంబర్ నట్లు అయితే అన్ని ఎక్కించేసేస్తున్నా. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అన్నీ చూడొచ్చు, అన్ని నట్లు అయితే ఎక్కించుకోండి. సరేనా, ఇవి మనం టైట్ చేసుకునేటప్పుడు కూడా ఆపోజిట్ టైట్ చేసేసుకోవాలి. నేనైతే ఆపోజిట్ టైట్ చేస్తాను అనమాట. ఇవి ఈ బోల్టాలు టైట్ చేస్తే ఏంటంటే మనకు బోరు హెడ్ అన్నీ ఫుల్ టైట్ అయిపోతాయి అనమాట. ఇది ఒకటికి బోల్టాలు టైట్ చేసేస్తే అన్నీ టైట్ అయిపోతుంది, హెడ్ ఫుల్ టైట్ అయిపోతుంది, బోరు ఫుల్ టైట్ అయిపోతుంది అనమాట. సరేనా, మొత్తం టైట్ చేసేసుకోవాలన్నమాట. 10 నెంబర్ రింగ్ పానతో టైట్ చేసేసుకోవాలి. నేనైతే 10 నెంబర్ రింగ్ పానతో అయితే ఫుల్ టైట్ చేసేస్తాను. సరేనా, ఈ బోల్టాలు మొత్తం ఎక్కినాయి కదా, చూసారా, 10 నెంబర్ రింగ్ పానతో ఫుల్ టైట్ చేసిన. ఆపోజిట్ టైట్ చేసుకోవాలి. ఈ బోల్టాలు ఎప్పుడైనా ఆపోజిట్ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే నేను ఫుల్ టైట్ చేసినా కదా, ఇక్కడ సైడ్ పైన సైడ్ ఆపోజిట్ టైట్ చేసేసుకోవాలి. కాబట్టి ఆపోజిట్ ఫుల్ టైట్ చేసేస్తున్నా. చూడొచ్చు మీరు ఆపోజిట్ అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా. మనకైతే చూడొచ్చు, మనకైతే ఫుల్ టైట్ చేసేసుకోండి. మనకైతే ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ చూసుకోండి, ఒక జాగ్రత్త చేసుకోవాలన్నమాట. సరేనా, మనమైతే ఎంతవరకు టైట్ అయితే అంతవరకు అయితే చేసేసి పెట్టాలి. మళ్ళీ ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసి ఇరగొట్టొద్దు అనమాట. సరేనా, ఓకేనా, అయిపోయింది అనమాట. ఫుల్ టైట్ అయిందిగా, ఇక్కడ సైడ్ చూసినా ఇంత ఫుల్ టైట్ సరిపోతుంది. ఇక్కడ సైడ్ కూడా సేమ్. ఇక్కడ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా మనం టైట్ చేసుకోవాలి. ఆపోజిట్ ఇవి రెండు బోల్టాలు కూడా ఆపోజిట్ టైట్ చేసుకోవాలి. ఇది టైట్ చేసినా కదా, ఇది కూడా టైట్ చేసేసుకోవాలి. సరే, ఇది కూడా నేను ఫుల్ టైట్ చేసేస్తున్నాను అనమాట. మనము మొత్తం ఆపోజిట్ ఎప్పుడైనా ఆపోజిట్ చేసుకోవాలన్నమాట. ఇవి ఏ బండికైనా పర్వాలేదు, ఏ బండికైనా ఆపోజిటే టైట్ చేసేసుకోవాలి. మనకి హెడ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట, హెడ్ కానీ బోర్ కానీ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఈ యొక్క విషయం అనేది మర్చిపోవద్దు. సరేనా, ఇదైతే నేను ఫుల్ టైట్ చేసేసిన. ఇక్కడ సైడ్ కూడా ఫుల్ టైట్ చేసేస్తున్నా. అన్ని బోల్టాలు అయితే మళ్ళీ చెక్ చేసేసుకుంటున్నా. ఓకేనా, ఇవన్నీ చెక్ చేసేసుకోండి. ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసేసుకోవాలి. మొత్తం నేను ఫుల్ టైట్ చేసిన. ఓకేనా, మొత్తం ఫుల్ టైట్ అయిపోయినాయి. ఒకటికి 2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. మనకు మొత్తం అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఓకేనా, మొత్తం టైట్ చేసేసుకోండి. దాని తర్వాత ఏంటంటే మనం టాబ్లెట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. టైమింగ్ చైన్ వేసుకున్న తర్వాత టాబ్లెట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. సరేనా, ఇప్పుడైతే నేను అన్ని ఎక్కించినా కదా, ఇప్పుడైతే టైమింగ్ చైన్ అయితే ఎక్కించుకుందాం. టైమింగ్ చైన్ అయితే ఎట్లా ఎక్కియాలి ఇంకా చూపిస్తా. దీనికి సింపుల్గా ఉంటుంది అనమాట, మీకు పెద్దగా అర్థమయ్యేటట్టు చూపించడానికి అయితే ట్రై చేస్తా. సరేనా, ఇప్పుడైతే దీని అయితే ఇక్కడ సైడ్ నుంచి పెట్టేసి దీనికి ఒక చిన్న పిన్ వస్తుంది అనమాట, చిన్న పిన్ను, అది క్యాంప్ చాప్ట్ పెట్టాలి. సరేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ పిన్ వచ్చింది కదా, ఇక హోల్ వచ్చింది కదా, ఈ హోల్లో ఈ పిన్ పెట్టాలి. ఈ పిన్ను మనం ఓపెన్ చేసేటప్పుడే జాగ్రత్త పెట్టుకోవాలి. సరేనా, ఓపెన్ చేసేటప్పుడే జాగ్రత్త పెట్టుకోండి. సింపుల్ వచ్చేస్తుంది ఆ పిన్ను. ఆ పిన్ మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట దానికి. సరేనా, ఇప్పుడు ఇది పెట్టినాం కదా, పిన్ను పెట్టినాక ఇది చూడండి టైమింగ్ చైన్ అనేది. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టాలన్నమాట, ఇది కరెక్ట్ ఇట్లా బయటికి రావాలి. ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా, సమానం అన్నమాట. ఇది దీనికి ఈ చుక్కకి సమానం అన్నమాట. ఇంట్లో కూస్తుంది ఈ గాలి, ఇంట్లో కూస్తుంది దీనికి సమానం ఉండాలి. సరేనా, ఇప్పుడు కరెక్ట్ చూడండి, నేను ఎట్లకి సరైన చూడండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనము దీన్ని స్టేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, అంతే. సరేనా, మీరు ఒకసారి చూడండి, మనకు ఫస్ట్ నుంచి చేస్తున్నాం కాబట్టి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, పెద్దగా అయితే ఏమి ఉండదు ఇందులో. సరేనా, ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే నేను దీన్ని కరెక్ట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. టైమింగ్ చైన్ మొత్తాన్ని కరెక్ట్ కూసబెడుతున్నా చూడండి. ఒకసారి అయితే చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు హోల్కు స్టేట్ చేయాలి, నేను మెయిన్గా హోల్కు స్టేట్ చేయాలి. అందుకోసమనే మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట. హోల్కు స్టేట్ రాలేదు కాబట్టి నేను మళ్ళీ లోపల సైడ్ అయితే టైమింగ్ చైన్ అనుకోండి, మళ్ళీ లోపల సైడ్ నుంచి అయితే సెట్ చేస్తున్నాను అనమాట. ఇట్లా
ఇట్లా సెట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ వచ్చిందాక సెట్ చేసేసుకోవాలి. ఓకేనా, మనకి ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ రాలేదన్నమాట. మళ్ళీ దీన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ కొద్దిగా సెట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ క్యాంప్ చాప్కి అయితే టైమింగ్ పెట్టేసినాము, బోర్కు టైమింగ్ పెట్టేసినాము. సరేనా, ఇప్పుడైతే కరెక్ట్ వచ్చేసింది, చూసిరా వోల్ట్స్కు సమానం వచ్చేసింది. ఇక దీనికి ఇది వచ్చింది, ఇక్కడ సైడ్ ఇది వచ్చేసింది, ఇంతే అనమాట మనకు టైమింగ్ చేయడం. సరేనా, ఇక్కడ సైడ్ మనము చిన్న పట్టి లాంటిది వస్తుంది, పట్టి ఇక్కడ సైడ్ వచ్చేసింది కదా, ఈ పట్టి ఇగో ఇక్కడ సైడ్ ఈ దానికి ఆపేస్తుంది అనమాట. మనం ఒక చిన్న పిన్ను లాంటివి పెట్టినాక పిన్నుకి అయితే ఆపేస్తుంది దీన్ని. ఇది దీనికి ఇట్లా పెట్టేసేయాలన్నమాట, ఈ టైప్ పెట్టేసేయాలి. సరేనా, అతల సైడ్ పెట్టద్దు, ఇతల సైడ్ నుంచి పెట్టాలి. ఎందుకంటే మనకు ఆ పిన్ ఉంది కదా, పిన్ను అనేది ఒత్తి పడతాయి అనమాట లోపల సైడ్ అయితే. మనకు ఒకవేళ రన్నింగ్లో కూడా బండి ఒకవేళ రన్నింగ్లో స్పీడ్ తిరిగినప్పుడు అది పట్టి లేదనుకో ఊసి బయట పడుతుంది. అవి ఊసి బయట పడకుండా ఆ పట్టి ఉంది కదా, పట్టి అనేది ఆపి పడుతుంది అనమాట, అంతే. సరేనా, ఇక్కడ సైడ్ 2 8 నెంబర్ బోల్టాలు అనమాట. 2 8 నెంబర్ బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. సరేనా, నేను ఎట్లా టైట్ చేయాలనేది కూడా చూపిస్తాను మీకు. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే కింది బోల్ట్ పెట్టిన, పైన బోల్ట్ 2 బోల్ట్ అయితే పెట్టేసి టైట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు 2 బోల్ట్ పెట్టేసాం కదా, మనమైతే టైట్ చేద్దాం. టైట్ చేసే ముందర ఏం చేయాలంటే మనం అయితే మామూలుగా అయితే టైట్ చేసేసుకుందాం. ఇప్పుడు 2 పైన సైడ్ కింది సైడ్, ఇప్పుడైతే కింది చేసినా ఇప్పుడు పైన తీస్తున్నాం కదా, పైన ఫుల్ టైట్ అయిన తర్వాత ఏం చేశారంటే ఒక స్కూల్ డేవర్ తీసుకోండి. ఒక స్కూల్ డేవర్ తీసుకుంటాను నేను, చూడండి. ఒక స్కూల్ డేవర్ తీసుకొని ఇందులో ఇక్కడ గాల వచ్చింది కదా, ఆ గాలలో పెట్టండి. మామూలు ఇట్లా గాల ఉంది కదా, ఆ గాలలో పెట్టండి సింపుల్గా. ఇట్లా గాలలో పెట్టేసి, గాలలో నేను పెట్టేసిన విషయం ఇట్లా గాలలో పెట్టేసి టైట్ చేసేసుకోండి. మనం ఫుల్ టైట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫుల్ టైట్ అవుతుంది చూడండి. ఓకే, మనకి ఇక్కడ ఫుల్ టైట్ అయింది. ఒక ఇది పైన సైడ్ పెట్టేసాను. ఇప్పుడు ఇది పైన సైడ్ పెట్టేస్తే సరిపోతుంది. పైన హోల్ ఉంది కదా, పైన సైడ్ హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో పెట్టేసేయండి. ఆ హోల్లో పెట్టేసి దీన్ని ఫుల్ టైట్ చేసేసుకోండి, ఈ బోల్ట్ని. ఈ బోల్ట్ని ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనమైతే దీన్ని కూడా ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఓకే, మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది. ఫుల్ టైట్ అయింది కదా, 2 ఫుల్ టైట్ అయినాయి చూడండి. ఒకటి 2 సార్లు చెక్ చేసుకోండి, ఫుల్ టైట్ అయింది. ఓకే, మనకైతే 2 ఫుల్ టైట్ అయినాయి. ఓకే, ఇప్పుడైతే మనం దీంట్లో లాక్ చేయాలన్నమాట. లాక్ అంటే ఇప్పుడు ఇవి దగ్గరకు ఉన్నాయి కదా, ఈ దగ్గర కనాలన్నమాట. ఓకేనా, కొద్దిగా లోపలికి పోయింది కాబట్టి నేను కొద్దిగా బయటకు అంటున్నా. ఓకే, మనకు సమానం వచ్చేసింది. ఇప్పుడైతే దీంట్లో లాగ్ చేయాలన్నమాట, కంపల్సరీగా లాగ్ చేయాలన్నమాట. ఇవి నేను స్కూల్ ఎవరితో కొడుతున్నాను అనమాట. ఇవి కనిపించకుండా లోపల సైడ్ ఆ స్క్రూకు ఒత్తి పెట్టేటట్టు లాక్ అవుతున్నాయన్నమాట. చూడవచ్చు మీరు కూడా, ఇవి గట్టిగా దీనికి దగ్గరికి ఒత్తి పెట్టేయాలన్నమాట, మనకు లాక్ అయిపోతాయి అన్నమాట. ఇవైతే ఇప్పటికీ 2 సార్లు అయితే చూడండి, ఇవి లాక్ కావాలి మెయిన్గా. మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ లాక్ అయితే. మనకు బండి అయితే పర్ఫెక్ట్గా అయిపోయినట్టు అనమాట. ఈ లాక్ అయితే కంపల్సరీగా ఇస్తాను అనమాట. ఇట్లా లాక్ అయితే వచ్చేసింది. ఇక్కడ సైడ్ కూడా లాక్ అనమాట, 2 లాక్లు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ లాక్ అనమాట. మధ్యలో పిన్ వచ్చింది కదా చిన్న పిన్ను, ఆ పిన్ను కూడా లాక్ అయిపోయాయి. అతల సైడ్ మనం వేసినాం కదా, అది కూడా లాక్ అయింది అనమాట. ఓకేనా, మనకు మొత్తం పర్ఫెక్ట్ సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు దాన్ని స్కూల్ డేవర్తో గట్టి కొడుతున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, చూడొచ్చు మీరు కూడా. ఓకేనా, ఇప్పుడైతే నేను దీని అయితే ప్రెస్సింగ్ చేస్తున్నాను అనమాట. ఓకే, గట్టి కొట్టండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనము ఇప్పుడైతే మనకు మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ట్యాబ్లెట్ అడ్జస్ట్మెంట్ చేద్దాం. ట్యాబ్లెట్ అడ్జస్ట్మెంట్ చేద్దాము. సరేనా, ఇంజన్ అయితే కరెక్ట్ సెట్ చేసి ట్యాబ్లెట్ అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాం. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను ట్యాబ్లెట్ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తాను. సరేనా, పైన కింది ఇట్లా చెక్ చేయండి. చెక్ చేసేసి మనం ఎట్లా పెట్టుకోవాలి అంటే పేపర్ మందం ప్లే పెట్టుకోవాలి. సరేనా, ఫుల్ టైట్ ఉన్నాయి జరా. ఎందుకంటే మనం కొద్దిగా వాల్స్ వేసినాం కాబట్టి కొద్దిగా లైట్గా టైట్ అన్న టైట్ ఉంటాయి, లేకపోతే కొద్దిగా లూజ్ అన్న లూజ్ ఉంటాయి అనమాట. సరేనా, ఇప్పుడు మ్యాక్సిమం అయితే మనం దీంట్లో సెట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే నేను లైట్గా కొద్దిగా లైట్గా టైట్ చేసిన అనమాట. ఒకటి పైన లూజ్ ఉంది, కింది టైట్ ఉంది అనమాట. ఇవి చేద్దాము, ఇదైతే పర్ఫెక్ట్ సెట్ చేస్తున్నాయన్నమాట. పేపర్ మందం ప్లే ఉంచుకోండి. సరేనా, లైట్గా ప్లే ఉంచుకోండి, పెద్ద అవసరం లేదు, లైట్గా. ఓకేనా, ఇప్పుడైతే నేను దీన్నైతే టైట్ చేసేసిన, చూసిరా ఇట్లా ఇట్లా లైట్గా ఊగాలన్నమాట. లైట్గా ఊగి ఊనట్టు ఊగాలి, అడ్డా ఇట్లా లైట్గా ఇట్లా ఊగాలి లైట్గా. కింది సైడ్ కూడా సేమ్ టు సేమ్, ఇప్పుడు ఎట్లా చేసినామో అట్లనే చేయాలన్నమాట. కింది సైడ్ కూడా సేమ్ టు సేమ్, ఇప్పుడు మనం ఎట్లా టైట్ చేసినామో అట్లనే సేమ్, కింది సైడ్ కూడా సేమ్. ఇప్పుడు చూసినా, ఇప్పుడు మొత్తం చూసి కొద్దిగా లూజ్ చేసి దాన్ని మళ్ళీ టైట్ చేసేస్తున్నాం అనమాట. ఓకేనా, దీన్ని పర్ఫెక్ట్గా సెట్ చేయండి. దీన్ని ఇట్లా అన్మాతం అనేసి ఇట్లా అన్మాతం లైట్ టైట్ చేసేసుకొని చెక్ చేసుకోండి. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఇట్లా లూజ్ చేసేసుకొని మళ్ళీ టైట్ చేసేసుకుంటే చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. సరేనా, ఇప్పుడు మనకు ఫుల్ టైట్ అయింది కదా, మన పర్ఫెక్ట్ సెట్ అయింది కదా. దాని అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. సరేనా, మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం దాన్ని ఒకవేళ మనకు ఎక్కువ తక్కువ ఏమైనా అనిపించింది అనుకోండి ఫుల్ టైట్ చేసేసుకోవాలి. సరేనా, ఇట్లా లూజ్ చేసేసుకొని ఫుల్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మనకి ఇది కూడా పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. దీన్ని ఇడికే లాగ్ చేసినా నేను దీన్ని ఫుల్ టైట్ చేసేస్తా. సరేనా, ఇప్పుడు దీనికి కరెక్ట్ సెట్ చేసిన మన కొద్దిగా మీకు కొద్దిగా పేపర్ మందం ప్లే ఉంచుకోండి లైట్గా. లైట్గా అంటే లైట్గా చూడండి, నేను ఎట్లా చేస్తున్నా చూడండి, మీకు అర్థమైపోతుంది.
ఇట్లా చెక్ చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు ఇట్లా చెక్ చేసేసుకొని పైన ఎంత ఉంది కింది ఎంత ఉంది చెక్ చేసుకొని దాన్ని మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకైతే ఫుల్ టైట్ అయింది, నేనైతే దీని అయితే ఫుల్ టైట్ చేసేస్తుంది. చూసారా మొత్తం పర్ఫెక్ట్ సెట్ అయినాక లాక్ చేసేసిన అనమాట. అంతే ఓకే, మనకైతే మొత్తం సెట్ అయిపోయింది. ఓకేనా, మనకు ఎడ్ వరకు టైమింగ్ చైన్ గేమింగ్ చైన్ అన్నీ వేసేసినాము. ఈ ఎడ్ కవర్ ఎక్కిచ్చేసుకుందాం. సరేనా, ఎడ్ కవర్ అయితే ఎక్కిచ్చేసుకుందాం. ముందుగా అయితే నేను ఇక్కడ సైడ్ అయితే కవర్ వచ్చింది కదా, కవర్ అయితే ఎక్కిచ్చేస్తాను. మొత్తం పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అనమాట. మనకు ఈ కవర్ ఈ హెడ్ కవర్ ఎక్కిచ్చేసుకుంటే సరిపోతుంది. మనం దీనికి హెడ్ కవర్ ఎక్కించుకునే ముందర దీనికి ఒక చిన్న లబ్బర్ లాంటివి వస్తుంది అనమాట. ఈ లబ్బర్ ఇదైతే పెట్టేసేయండి. ఇక్కడ సైడ్ అయితే పైన సైడ్ వస్తుంది, ఇది కింది సైడ్ కాదు పైన సైడ్ వస్తుంది అనమాట. ఈ పైన సైడ్ పెట్టేసేయండి అనమాట. ఇది లోపలికి వెళ్ళాలి. ఈ లబ్బర్ అయితే ఉబ్బిపోయింది అనమాట. ఈ లబ్బర్ ఉబ్బింది, లేకపోతే లైట్గా కట్ చేయండి. కట్ చేసినా కూడా ఏం కాదనమాట. లేకపోతే పర్ఫెక్ట్గా ఒకవేళ కొత్త దొరికితే కొత్త చేయండి. నేనైతే కొద్ది అంత కట్ చేసి పెట్టిన ఫ్రెండ్స్. సరేనా, ఇప్పుడైతే మీకు ఇప్పుడు కనిపిస్తుంది, అది మీకు తర్వాత కనిపిస్తుంది. సరేనా, ఇప్పుడైతే ఇప్పుడు నేను ఇదైతే లైట్గా కట్ చేసి పెడతా. సరేనా, కొద్ది అంత కట్ చేసి పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తాను అనమాట. సరేనా, ఇప్పుడు టెంపరీ పెట్టిన అనమాట అయితే జస్ట్ ఓకే ఉండని ఇట్లా. సరేనా, కవర్ ఎక్కించుకున్నాక మనం అప్పుడు కవర్ ఎక్కదనమాట, కవర్ ఎక్కలేదు అందుకే నేను దాన్ని కట్ చేసి పెట్టిన. సరేనా, ఇప్పుడైతే నేను దీనికైతే ఇక్కడ సైడ్ చూడొచ్చు అనబండ్ అయితే పెడుతున్నా. మనము ఛాన్స్ అయిపోతుంది అనమాట, వాడక గట్టిగా అయిపోయా. సరేనా, గట్టిగా అయింది. ఇప్పుడైతే నేను మళ్ళీ దీన్ని లూజ్ చేసేసి మొత్తం మళ్ళా ఇప్పుడు ప్యాకింగ్ వచ్చింది కదా, ఈ పాతదే వేస్తున్నా అనమాట. ఇది కూడా ప్యాకింగ్ అయితే మనకి దీన్ని ఓరింగ్ అంటారు దీన్ని. ఇదైతే మొత్తం పాతదే వేసేస్తున్నా, ఎందుకంటే పాత పర్ఫెక్ట్గా ఉంది మనకైతే. పాత అయితే పర్ఫెక్ట్గానే ఉంది కాబట్టి ఇదైతే నేను ఏం తీసుకురాలేదనమాట. ఇదైతే పాతది అయితేనే మంచిగా ఉంది అనమాట, ఒరిజినల్ కాబట్టి దానికి అదే ఉంది అనమాట. మ్యాక్సిమం మనం కొన్ని మాత్రమే అందులో ఒరిజినల్ వేసుకోవాలి. ఏమేమి పోయినాయి ఏం కథ చూసుకొని అవే వేసుకోవాలన్నమాట మ్యాక్సిమం అయితే. ఇట్లాంటి చిన్న చిన్న ఓరింగ్ కానీ ఆయిల్ సిల్లు కానీ ఏమైనా ఉంటాయి కదా, ఒరిజినల్ ఒరిజినలే ఉండని బండి మడి వచ్చినాయి ఎందుకు అన్నట్టు నేను అవే వేసేసిన అనమాట. సరేనా, ఈ బండి మనకు జస్ట్ ఎన్ని కిలోమీటర్ అంటే జస్ట్ ఒక 30,000 జరిగింది అంతే. 30,000 ఇంజన్ పోయింది అనమాట ఈ బండి అంతే. ఎందుకంటే బండి రఫ్ అండ్ టాప్ కొట్టే బండి అనమాట ఇది, అట్లానే ఇంజన్ పోయింది. సరేనా, ఇప్పుడైతే నేను ఈ ప్యాకింగ్ అయితే కరెక్ట్ సెట్ చేస్తున్నా. చూడండి కరెక్ట్ సెట్ చేయండి, మనకు ఉల్టా వస్తే తిప్పేయండి. ఇట్లా తిప్పేస్తే మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. దీన్ని పర్ఫెక్ట్ సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కవర్ ఎక్కించుకున్న తర్వాత మనకు మ్యాక్సిమం వర్క్ మొత్తం అయిపోయినట్టే అనమాట. మ్యాక్సిమం వర్క్ మొత్తం అయిపోయినట్టే. ఓకేనా, ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్ సెట్ చేసిన. ఓకే, ఇదైతే పర్ఫెక్ట్ సెట్ చేసిన అనమాట. చూడొచ్చు మనకైతే మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది. మ్యాక్సిమం వర్క్ మొత్తం అయిపోయింది అనమాట. లైట్గా అనబండి పెట్టేసిన, లేకపోతే ఇక్కడ సైడ్ కూడా లైట్గా అనబండి పెట్టేసాను పల్సగా. లోపల సైడ్ ఏమన్నా అనబండి ఉంటే తూర్చండి. లోపల సైడ్ ఏమి అనబండ్ ఉండకుండా లైట్గా తూర్చండి. ఇక్కడ సైడ్ అంటలేదు కాబట్టి నేను పల్సగా అంటిస్తున్నాను అనమాట. అనబండి అనేది సేమ్ ఇట్లనే అంటియండి పల్సగా. ఓకేనా, మొత్తం నేనైతే పల్సగా పెట్టేసిన మొత్తం అయితే. ఓకేనా, ఇప్పుడైతే మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది. అంటన్ దగ్గరనే పెట్టేసేయండి. సరేనా, మొత్తం మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇదైతే బండికి పెట్టేస్తున్నాను నేను. ఒకసారి అయితే చూడొచ్చు బండికి అయితే పర్ఫెక్ట్ సెట్ చేస్తున్నా. ఇట్లా అన్మాతం సింపుల్గా అనమాట, చాలా సింపుల్గా ఇట్లా ప్రెసింగ్ చేస్తున్నా. ఒకసారి అయితే చూడొచ్చు సింపుల్ అంటే సింపుల్గా. ఓకేనా, ఇప్పుడైతే నేను కరెక్ట్ కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సరేనా, ఓకే మనకైతే ఇప్పుడైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనమైతే అన్మాతం ఇట్లా ప్రెసింగ్ చేయండి. కరెక్ట్ కూర్చుంటుంది అనమాట, అన్మాతం ప్రెస్సింగ్ చేస్తే కరెక్ట్ కూర్చుంటుంది. ఓకేనా, ఇట్లా చేతితోటి ఎత్తిపట్టండి, ఎందుకంటే జారిపోతుంది, దానికి సపోర్ట్ అనేది ఏమి ఉండదు. మనకు ఇట్లా మనకు హెడ్కు డాల్ఫిన్ వచ్చినట్టు కూడా ఏముండదు అనమాట. సరేనా, లేకపోతే మళ్ళీ తీసి పెట్టేసేయండి. తీసి మనకు పర్ఫెక్ట్గా ఓరింగ్ సెట్ చేసి ఇప్పుడు మళ్ళీ సెట్ చేయండి. ఇట్లా అన్మాతం ఇట్లా ప్రెస్సింగ్ చేయండి, అన్మాతం ప్రెస్సింగ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. చూసిరా ఫుట్వార్గా చూడండి, మొత్తము ప్యాకింగ్ సరిగ్గా కూసుందా లేకపోతే పక్కకు వచ్చిందా లేకపోతే ఏమైంది అనేది మొత్తం చూడండి. చూసిన తర్వాతనే బోల్టాలు అయితే ఫిట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనము మనకు కొద్దిగా కూడా పక్కకు వచ్చింది అనుకోండి మొత్తం లబ్బర్ కాబట్టి కట్ అయిపోతుంది అనమాట. అందుకోసమనే మొత్తం కరెక్ట్ కూసుంది అని అనుకుంటేనే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలన్నమాట. సరేనా, ఇవి 4 బోల్టాలు అనమాట, 4 8 నెంబర్ బోల్టాలే. సరేనా, 4 8 నెంబర్ బోల్టాలే. నేను 8 నెంబర్ టీపానతో టైట్ చేసేస్తున్నా మొత్తం 4 బోల్టాలు అనేది. సరేనా, ఇక నేనైతే ఫుల్ టైట్ చేస్తున్నా. చూడొచ్చు మీరు ఒకటికి 2 సార్లు అయితే చూడొచ్చు. సరేనా, ఇప్పుడు నేను ఆపోజిట్ టైట్ చేస్తున్నాను అనమాట. సరేనా, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 ఆపోజిట్ టైట్ చేసేసి మొత్తం ఫుల్ టైట్ చేస్తున్నా. చూడొచ్చు మనకైతే ఫుల్ టైట్ అయిపోతుంది కవర్ కూడా. ఇట్లా మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, మనకి ఇక్కడ అక్కడ చూసుకోండి, ఫుల్ టైట్ చేయండి, ఇక్కడ అక్కడ ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అనమాట. మనకు మొత్తం మ్యాక్సిమం వర్క్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనకు కాలి కిక్ రాడ్ ఒకటి స్ప్రింగ్ ఎక్కించుకొని డైరెక్ట్ బండికి ఎక్కించేదే ఉంటుంది అన్నమాట. సరేనా, ఇప్పుడు మనకు టైమింగ్ చేంజ్ జంక్షన్ ఎక్కించుకోవాలి.
టైమింగ్ చైన్ జంక్షన్ అవి చిల్ల చిల్లర పనులునే అవి అయిపోయిందంట కదా. బండి బండి కొండవి ఎక్కించేసినాం అనుకో, ఇప్పుడు మనకు వర్క్ మొత్తం అయిపోయినట్టు అనమాట. వర్క్ బండి బండికి ఎక్కిస్తే ఇక ఆ బండి నుంచి జర వర్క్ అనేది ఎక్కుంటుంది అనమాట. సరేనా, ఇది ఒక్క మొత్తం ఒక ఫీట్ చేసి ఒక ఎత్తు, ఆ బండికి మొత్తం ఎక్కించి కూడా ఒక ఎత్తు అనమాట. జస్ట్ మనకు ఆడ ఆనే టైం ఎక్కువ గుంస్తుంది అనమాట, అంతే. సరేనా, ఇప్పుడు మనకు మొత్తం సెట్ అయిపోయింది. మొత్తం నేను ఫుల్ టైట్ ఉన్నాయి, చెక్ చేసేసుకుంటున్నాను. అన్ని ఫుల్ టైట్ చేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసేసుకుంటున్నాను అనమాట. సరేనా, మనకు మొత్తం అయిపోయింది కదా. ఓకే, మొత్తం దీన్ని కూడా మొత్తం తూర్చండి, మొత్తము మనకు గలీజ్ కనిపించకుండా తూర్చండి, మొత్తం నీట్గా తూడ్చండి. ఇట్లా మొత్తం నీట్గా తూడ్చండి, మొత్తం అయిపోయింది అనమాట. మొత్తం నేనైతే మొత్తం నీట్గా తూడ్చింది అనమాట. నీట్గా తూడ్చేసి ఇప్పుడు మనం ఇంజన్ ఉంది కదా, ఈ ఇంజన్ మొత్తం లేపేసి టైమింగ్ చైన్ జంక్షనరీ వస్తుంది. ఆ టైమింగ్ చైన్ జంక్షనరీ వేస్తే అయిపోతుంది అనమాట. సరేనా, ఇప్పుడు అయితే నేను ఇంజన్ అయితే ఇక్కడ సైడ్ అయితే కరెక్ట్ సెట్ చేస్తాను. ఓకే, మొత్తం అయిపోయింది ఇంజన్ మొత్తం. ఇక్కడ సైడ్ అయితే వండి పెట్టుకోండి కరెక్ట్గా, టైర్ మీద కరెక్ట్ ఇట్లా వేయండి. వేసిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ ఏం పెయింటింగ్ ఉన్నాయి, మనకు టైమింగ్ చైన్ జంక్షనరీ ఆయిల్ బోల్ట్ ఫిట్ చేయాలి అనమాట, అంతే. సరేనా, ఇప్పుడు నేను టైమింగ్ చైన్ జంక్షనరీ మనం కొత్తది తీసుకున్నాం కాబట్టి నేను కొత్తది అయితే వేసేస్తున్నాను అనమాట. సరేనా, ఇప్పుడైతే చూడండి టైమింగ్ చైన్ జంక్షనరీ మొత్తం కొత్త వచ్చేసింది, ఇదైతే బయట పోదు. సరేనా, ఈ బోల్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా, 10 నెంబర్ బోల్ట్ ఇది. దీని కింద ఒక చిన్న స్ప్రింగ్ లాంటిది ఉంటుంది అనమాట, స్ప్రింగ్ పక్కకి పెట్టేసేయండి. ఓకేనా, ఓకే. ఇప్పుడైతే ఇది కిందికి పోదు, ఇలా ప్రెస్ చేయండి, ఇలా చేతి కాడ ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ లోపలికి వెళ్ళిపోయినాక దీనికి ఒక ప్యాకింగ్ వస్తుంది, దీనికి ప్యాకింగ్ అయితే మర్చిపోదు, కంపల్సరీగా ప్యాకింగ్ చేయండి. ప్యాకింగ్ లైట్గా అనబండి పెట్టండి, లైట్గా అనబండి పెట్టేసి మనము దీనికి లైట్గా అనబండి పెట్టేసిన. ఓకేనా, ఇప్పుడైతే చూడొచ్చు లైట్గా అనబండి పెట్టేసి. ఇప్పుడైతే నేను టైమింగ్ చేసిన జంక్షన్కి అయితే ఇది పెట్టేస్తున్నా, పెట్టేసి దీని అయితే కరెక్ట్ సెట్ చేద్దాం. మనకైతే ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని టైమింగ్ చైన్ జంక్షనర్ అయితే ఎక్కి చేద్దాం. దీనికైతే జంక్షనర్కి ఓకే రైట్. సరేనా, ఇప్పుడైతే మనం ఇది పెట్టేసి 10 నెంబర్ బోల్టాలు వస్తాయి, రెండు 10 నెంబర్ బోల్టాలు అయితే ఫిట్ చేస్తున్నా. చూడొచ్చు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు 10 నెంబర్ బోల్టాలే, కింది సైడ్ పైన సైడ్ రెండు 10 నెంబర్ బోల్టాలే. ఇంకొకటి మనకు ఇప్పటిదాకా చిన్న స్ప్రింగ్ అది వచ్చింది చూసినాం, అది కూడా 10 నెంబర్ బోల్టే. సరేనా, ఇవి ఇప్పుడు మొత్తం ఇవి ఈ రెండు బోల్టాలు టైట్ అయిన తర్వాతనే ఆ స్ప్రింగ్ పెట్టి దాన్ని టైట్ చేయాలన్నమాట. సరేనా, ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా. చూడొచ్చు ఇప్పుడైతే మనం ఫుల్ టైట్ చేసేసుకుందాం. ఇవైతే ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి. 10 నెంబర్ రింగ్ పన్న తోటి నేను టైట్ చేస్తున్నా. ఓకేనా, 10 నెంబర్ రింగ్ పన్న తీసుకోండి, టీ పన్న అన్న తీసుకోండి, మీకు ఏది యూజ్ అయితే అది ఏది దగ్గర ఉంటే అది దాంతో అయితే చూడండి. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఫుల్ టైట్ చేస్తున్నా. 10 నెంబర్ టీ పన్న తీసుకుని చూసినా, 10 నెంబర్ టీ పన్న తోటి ఫుల్ టైట్ చేసేస్తున్నా. రింగ్ పన్న అలా వాడతలేదు అనమాట, అందుకోసం అనే టీ పన్నని యూజ్ చేస్తున్నా. ఓకేనా, ఓకే మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ఇది కూడా. ఓకే, మనకు ఫుల్ టైట్ అయిపోయిందిగా. మనం ఇది వచ్చింది కదా బోల్ట్, కొద్దిగా లైట్గా అనబండి పెట్టాను నేను. బోల్ట్ వచ్చిందిగా, బోల్ట్కు స్ప్రింగు అది మొత్తం లోపలికి పెట్టేసి దాన్ని ఫుల్ టైట్ చేసేసేయండి. ఇక ఈ బోల్ట్ ఫుల్ టైట్ చేసేస్తే సెట్ అయిపోతుంది, అంతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయిందంటే. ఆ బోల్ట్ ఫుల్ టైట్ చేసేసుకోండి, 10 నెంబర్ టీపాన తోటి ఫుల్ టైట్ చేసేసిన విషయంలో. ఓకే, మనకైతే ఈ టైమింగ్ చైన్ జంక్షన్ మొత్తం అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఆయిల్ బోల్ట్ వచ్చింది కదా, ఆయిల్ బోల్ట్ అయితే పెడదాము. దీనికి ఒక జాలి వస్తుంది, ఆ జాలి అయితే పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనం ఏమంటారు, ఆయిల్ ఫిల్టర్ అనమాట ఇది. మనకు ఆయిల్ అనేది ఫిల్టర్ చేసేస్తాం అనమాట, కచ్చరా లేకుండా ఉంటుంది అనమాట అట్లా. సరేనా, ఇప్పుడైతే నేను దీన్ని పెట్టేసి బోల్ట్ అయితే పెట్టేసి టైట్ చేద్దాం. ఈ ఆయిల్ బోల్ట్ అయితే ఫుల్ టైట్ చేద్దాం. 16-17 నెంబర్ రింగ్ పాన తోటి ఫుల్ టైట్ చేసేయండి. సరేనా, నేను 16-17 నెంబర్ రింగ్ పాన వేసుకొని దీన్ని ఫుల్ టైట్ చేసేస్తా. ఆయిల్ బోల్ట్ అయితే ఈ బండ్లకైతే ఎక్కువ స్లిప్ అయిపోతూ ఉంటాయి అనమాట, మనం టైట్ చేసినా పోతే స్లిప్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఈ ఒక్క దగ్గర మైనస్ ఉంది ఈ బండికి, బండి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. ఓకేనా, ఎందుకంటే జర స్లిప్ అయిపోతుంది అనమాట, ఎక్కువ మనం ఫుల్ టైట్ చేసినాం అనుకోండి స్లిప్ అయిపోతుంది. లేకపోతే దాన్ని మనకు బిట్టుతోటి కానీ దాంతోటి కానీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మ్యాక్సిమం అయితే నేను చాలా బండ్లకు చూసిన ఆయిల్ బోల్ట్స్ వస్తుంటే మ్యాక్సిమం ఎప్పుడైనా స్లిప్ అయిపోతుంది, చాలాసార్లు అయితే చూసిన అనమాట నేను. సరేనా, మొత్తం మనకు బోల్ట్ అయితే ఫుల్ టైట్ చేసినాం. ఓకేనా, ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, ఇక్కడ సైడ్ నుంచి మొత్తం అయిపోయింది. మనం ఇప్పుడు ఇంజన్ తిప్పేద్దాం. ఇంజన్ తిప్పేసి ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ కరెక్ట్ కూసబెట్టండి ఇంజన్ మొత్తం, ఇట్లా తిప్పి పెట్టి. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ అయితే కిక్ రాడ్ స్ప్రింగ్ అయితే ఎక్కించుకోవాలి. మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను నేను. నేను చూడండి లోపల సైడ్ అయితే ఆయిల్ సీల్ అయితే ఏమి వేయట్లేదు, ఒరిజినల్ ఉంచిన ఎట్లున్నది అట్లే, ఎందుకంటే బండి మోడ్ వచ్చింది ఒరిజినల్ కాబట్టి. ఈ రెండు మ్యాగ్నెట్ది, ఈ రెండు అయితే నేను ఆయిల్ సీల్ అయితే చేంజ్ చేయలేదు. ఇవే ఆయిల్ సీల్, పాత ఆయిల్ సీలే బాగున్నాయి, అవే వేస్తున్నాను అనమాట. నాకు డౌట్ ఉన్నాయి మాత్రమే తీసేసినా కానీ వేరే ఆయిల్ సీల్ అయితే తీసేయలేదు. అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎందుకంటే బండి మోడ్ వచ్చినాయి కాబట్టి అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి అనమాట. బండి కొత్తది, మీకు బండి చూస్తే అర్థమవుతుంది. సరేనా, ఇప్పుడైతే నేను ఒక వాచర్ చూడండి, ఒక వాచర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందికి ఒక వాచర్ వస్తుంది. ఒక కిందికి ఒక వాచర్ వచ్చేసి
చూడండి ఒకసారి వాచర్ కిందకి ఒకటి వచ్చింది కదా, ఆ తర్వాత మనకు ఒక బుష్ స్ప్రింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింగ్ ఎక్కించుకుందాం. స్ప్రింగ్ అయితే ఇక్కడ గాల ఉంటుంది కదా, గాలలా కూసబెట్టండి. అక్కడ సైడ్ పక్కగా గాల ఉంటుంది, ఒకసారి దగ్గర నేను చూపిస్తాను మీకు. ఇక్కడ సైడ్ గాల ఉంది కదా, ఈ గాలలా ఈ స్ప్రింగ్ను అయితే కరెక్ట్ కూసబెట్టండి. ఇట్లా ఈ గాలలా కరెక్ట్ కూసబెట్టండి స్ప్రింగ్ను అయితే. స్ప్రింగ్ కూసుంది కదా, ఆ తర్వాత చిన్న ఈ బుష్ ఉంది కదా, ఈ బుష్ని అయితే కూసబెట్టండి. ఇట్లా ఆ స్ప్రింగ్ కూసబెట్టుకున్న తర్వాత ఆ బుష్ని కూసబెట్టండి. సరేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా ఇక్కడ లాక్ వచ్చింది కదా మన స్ప్రింగ్, ఈ స్ప్రింగ్ అనేది చేతితోటి అని మాత్రం ఇట్లా ప్రెస్ చేయండి. అని మాత్రం ప్రెస్ చేసి అందులో అక్కడ సైడ్ కూసబెట్టండి, ఇక్కడ ఇందులో ప్రెస్ చేయండి గట్టిగా. అందులో ప్రెస్ చేసిండ్రు కదా, ఓకే ఇప్పుడు అయితే మనకు పర్ఫెక్ట్ సెట్ అయ్యింది. ఓకేనా, ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది కదా. దీని కింద ఒక వాచర్ వస్తుంది చూడండి, ఒక వాచర్ వేయండి. ఫస్ట్ వాచర్ వేసేసిన తర్వాత దీని కింద లాక్ అన్నమాట, లాక్ మెయిన్ ఇంపార్టెంట్, లాక్ కూడా వేయండి అని మాత్రం. ఓకేనా, ఇప్పుడు లాక్ని కరెక్ట్ కూసబెడుతున్నా, లాక్ ప్లేయర్ తోటి అయితే కూసబెడుతున్నా. మనం లాక్ ప్లేయర్ తోటి అయితే కరెక్ట్ కూసబెట్టుకున్న తర్వాత మనం కిక్ రాడ్ తీసుకొని దీన్ని కూసబెట్టుకోవాలి, చెక్ చేసుకోవాలి మనం ఏమైనా తేడా ఉందా, ఏమన్నా వస్తుందా వస్తలేదా అనేది చెక్ చేసుకోవాలి. కిక్ రాడ్ పనిచేస్తుందా పనిచేయట్లేదు అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను అయితే కిక్ రాడ్ తీసుకున్నా, అనుమతం అయితే పెట్టిన, ఒకసారి అయితే చూద్దాం, కొట్టి చూద్దాం. ఓకే, ఓకే మనకైతే వర్క్ చేస్తుంది, చూస్తారు కదా. ఓకే మనకైతే వర్క్ చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఓకే మనకైతే పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది, చూసిరా. ఇట్లా ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట మనకు, మళ్ళీ ఏమైనా తేడా అయితే చూసుకోవచ్చు అనమాట అట్లానే. సరేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ దీని కింద కవర్ వచ్చింది కదా, ఈ కవర్ అయితే ఎక్కిచ్చేద్దాం. దీనికి మూడు బోల్టాలు వచ్చినాయి కదా, ఈ మూడు బోల్టాలు ఫుల్ టైట్ చేసుకుంటే మొత్తం ఇంజన్ పని మొత్తం అయిపోయినట్టే, మ్యాక్సిమం వర్క్ మొత్తం అయిపోయినట్టే. ఈ ఇంజన్ తీసుకుపోయి బండికి ఫిట్ చేయాలన్నమాట, ఆనే మనకు టైం అనేది ఎక్కువ గుంజుతుంది అనమాట. బండికి ఫిట్ చేసేకానే టైం ఎక్కువ గుంజుతుంది. సరేనా, ఇప్పుడు మనకు ఇక్కడ సైడ్ మనం అన్నీ ఎక్కించుకోవాలి, మ్యాగ్నెట్ గింగ్నెట్ అన్నీ ఎక్కించుకోవాలి. సరేనా, ఇప్పుడు మొత్తం అయిపోయింది అనమాట. ఇప్పుడు నేనైతే ఈ స్క్రూలు అయితే మనం ఫుల్ టైట్ చేస్తున్నా, చూడొచ్చు. ఈ స్క్రూలు టైట్ చేసేసుకొని ఇదే ఇంజన్ తీసుకుపోయి బండికి ఎట్టేద్దాం. సరేనా, మొత్తం చూపిస్తాం మీకు బండికి ఎట్లా ఎక్కించినా. ఇంకా ఏ బోల్ట్ కూడా మిస్ చేయలేదన్నమాట, అందుకే వీడియో లెంత్ అనేది పెద్దగా అయ్యింది. అట్లా ఫుల్ నేను ఎందుకంటే మొత్తం ఒకటి సొంతంగా చేసుకుంటట్టు చూపించాలి అని చెప్పేసి. సరేనా, ఇప్పుడు మొత్తం అయిపోయింది, మనం మ్యాగ్నెట్ గింగ్నెట్ అన్ని అతలకి ఎక్కించుకోవాలి. సరేనా, ఇప్పుడైతే ఇంజన్ మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. ఇంజన్ గడ్డ మొత్తం ఎక్కించేసిన దీనికి ఉండవే బండికి ఫిట్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఇంజన్ అయితే తీసుకుపోయి అయితే బండికి అయితే పెడతా. మొత్తం అయితే అయిపోయింది అనమాట, మొత్తం చూడొచ్చు మీరు. మొత్తం ఇంజన్ ఫిట్టింగ్ అయితే మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. దీన్ని బండికి పెట్టి మనం బండి స్టార్ట్ చేస్తే మనకు బండి అనేది ఎట్లా సెట్ అయింది ఇంకా అనేది మీకు తెలుస్తుంది అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను మొత్తం మీద అయితే బండి అయితే మొత్తం ఎక్కించేసిన ఇంజన్ అయితే, ఇది ఇంజన్ తీసుకుపోయి అయితే బండికి ఎక్కియాలి. బండికి ఎక్కిస్తే సెట్ అయిపోతుంది. సరేనా, ఇప్పుడు నేను బండికి ఎక్కిస్తున్నా. సరేనా, ఇప్పుడైతే చూడండి మొత్తం బండి అనమాట, ఇది చూసారా కొత్త బండి, ఇది సెల్ఫ్ బండి. ఓకేనా, ఇప్పుడు ఇంజన్ తీసుకుపోయి నేను ఆడబెట్టేస్తా. ఓకే, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. రైట్, ఇప్పుడైతే నేను దాని కింద పెట్టేస్తున్నా. కింద పెట్టేసి అతల సైడ్ నుంచి మనము లేవట్ పట్టుకొని బోల్టాలు అయితే పెట్టాలన్నమాట. సరేనా, ఇప్పుడైతే నేను మొత్తం సెట్ చేస్తాను, సెట్ చేసి అయితే చూపిస్తాను మీకు. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంజన్ అయితే ఎక్కిస్తున్నా, ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ ఇంజన్ అయితే నేను సెట్ చేస్తాను, ముందుగా అయితే బోల్టాలు అయితే తీసుకుంటున్నాను అనమాట. బోల్టాలు అయితే తీసేసుకొని ముందుగా అయితే దాన్ని అయితే సెట్ చేస్తాను. ఓకేనా, పెద్ద బరుగు ఏమి ఉండదు, అల్కగానే ఉంటుంది అనమాట. అది ఇంజన్ అయితే పెద్ద బరుగు ఏం లేదు, లైట్ అల్కగానే ఉంది. సరేనా, మనం ఎన్నో ఇంజన్లు అయితే లేపెట్టినాము, దానికన్నా చాలా అల్కగా ఉందన్నమాట ఇంజన్ అయితే, పెద్ద బరుగు ఏం లేదు. సరే, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే ఇంజన్ అయితే సెట్ చేసి బోల్టాలు అయితే పెడుతున్నా. సరేనా, ఇప్పుడు బోల్టాలు అన్నీ లూజ్ చేస్తున్నాను అనమాట. మనకు అక్కడ సైడ్ నుంచి ఇంజన్కి బోల్టాలు ఎక్కియాలి కాబట్టి మనకు అక్కడిక్కడ పొడుగు పొడుగు బోల్టాలు వస్తాయి కదా, ఇంజన్కి సపోర్ట్ బోల్టాలు, సపోర్ట్ బోల్టాలు అయితే ఎక్కిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ అయితే కూసబెడుతున్నా, ఒకసారి అయితే చూడండి. ఇంజన్ అయితే మొత్తం నా చేతిలోకి తీసేసుకొని ఇంజన్ అయితే పర్ఫెక్ట్గా కూసబెడుతున్నా. ఓకేనా, పర్ఫెక్ట్ కూసబెట్టిన తర్వాత ఇక్కడ సైడ్ నుంచి బోల్ట్ అయితే వేసేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ అయితే వేసేసి బోల్ట్ అయితే పెట్టేసినాం అనమాట. ఫస్ట్ పైన సైడ్ పెట్టేసేయండి, పైన సైడ్ కింద సైడ్ పెట్టేస్తే మనకి ఇంజన్ నువ్వాడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, మనకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకే, మనకు ఒక బోల్ట్ ఎక్కిందంటే ఆటోమేటిక్గా ఇంజన్ మొత్తం దాని కిందనే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయింది, మనకి ఇంజన్ బోల్టాలు అన్నీ ఎక్కించేసినాం. సరేనా, ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను ఏమేమి ఎక్కిస్తున్నా ఇంకా అనేది మీకు కూడా అర్థమవుతుంది. సరేనా, ఇప్పుడైతే మొత్తం ఈ బోల్టాలు అన్నీ ఎక్కించేసినామంట, చూడొచ్చు. సరేనా, ఇప్పుడు బోల్టాలు అన్నీ ఎక్కించేసిన, ఇప్పుడు పుట్ రెస్ట్ బోల్ట్ అయితే ఎక్కియలేదు. పుట్ రెస్ట్ పెట్టాలంటే ఈ బోల్ట్ పెడితేనే పుట్ రెస్ట్ ఎక్కించుకోవచ్చు అనమాట. ఈ పుట్ రెస్ట్ అనమాట, ఈ బోల్ట్ ఇంజన్ బోల్ట్ అనమాట, ఇది కూడా ఇంజన్ పెద్ద బోల్ట్ అనమాట. ఇది కూడా ఈ బోల్ట్ పెట్టేస్తేనే
మొత్తం సెట్ అవుతుంది అనమాట. ఈ పుట్ రెస్ట్ అయితే నేను సెట్ చేసేసిన, ఎక్కడ సైడ్ నుంచి బోల్ట్ పెట్టేసి అతల సైడ్కి వచ్చేసింది అనుకో, మొత్తం పుట్ రెస్ట్కు సపోర్ట్ ఉంటుంది అనమాట. ఆ ఒక్క బోల్ట్ వీక్తే పుట్ రెస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ పెట్టేసిన, బోల్ట్ పెట్టేసి ఇక్కడ సైడ్ కూడా మనకు సపోర్ట్ కావాలి కాబట్టి 12 నెంబర్ బోల్ట్ ఉండే కదా, మాకు 12 నెంబర్ బోల్ట్ తీసుకొని ఇక్కడ సైడ్ మనం అప్పుడు ఓపెన్ చేసిన బోల్ట్ అయితే ఇప్పుడు పెట్టేద్దాం. ఇక్కడ కిందికి వస్తుంది కాబట్టి దీనికి సపోర్ట్ ఉంటుంది కాబట్టి దానికి ఇక్కడ 12 నెంబర్ బోల్ట్ ఉంది. ఈ 12 నెంబర్ బోల్ట్ అయితే మనము టైట్ చేసేసుకోండి. టెంపరీ పెట్టేసిన నేను, టెంపరీ టైట్ చేసేసిన అనమాట. మనకు టెంపరీ టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. బోల్టాలు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద బోల్టాలు అన్నీ ఎక్కిచేసిన అనమాట. మనకైతే ఇంజన్ అయితే పర్ఫెక్ట్గా కూసింది అనమాట. మొత్తం మీద అయితే బండికి అయితే సెట్ అయిపోయింది. సరేనా, ఇప్పుడు మనకు బండి అయితే మనకు మొత్తం సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా అంటే ఇక్కడ చైన్ వేస్తా, చైన్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ సైడ్ అయితే చైన్ ఎక్కిచ్చేస్తున్నా, ఎందుకంటే మనకు చైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ ఎక్కించుకుందాం. మనకు జర బోల్టాలు కూడా అవి టైట్ చేస్తుంటే అడ్డం వస్తూ ఉంది అనమాట. అందుకోసమని నేను ఫస్ట్ అయితే చైన్ ఎక్కిచ్చేస్తున్నా. మనకు కింది సైడ్ కానీ పైన సైడ్ కానీ చేస్తుంటే మనకు చైన్ అనేది అడ్డం వస్తుంది. అందుకోసమని ఇది ముందుగా అయితే దీన్ని ఎక్కిద్దామని ఇది ఎక్కిచ్చేస్తున్నా అనమాట. ఇది చైన్ అయితే మనం మామూలు ఇట్లా పెడితే రాదు, అందుకనే మన టీపానతో ఇట్లా ప్రెసింగ్ చేస్తున్నాం అనమాట. ప్రెసింగ్ చేసి ఆటోమేటిక్ ఎక్కింది. దీనికి చిన్న పట్టీ వస్తుంది, ఆ పట్టీ పెట్టేసి మనం బోల్టాలు వస్తాయి, బోల్టాలు పెట్టి టైట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సరేనా, ఇప్పుడు ఈ పట్టీ అయితే పెట్టేసిన, ఈ పట్టీ పెట్టేసి ఇక్కడ సైడ్ అయితే స్క్రూలు పెట్టేసి దీని అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నాను. ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు, ఇక్కడ సైడ్ అయితే నేను పెట్టేసి ఫుల్ టైట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఫుల్ టైట్ చేసేసిన, ఒకటికి 2 సార్లు అయితే చూడండి. మనకైతే పర్ఫెక్ట్గా అయిపోయింది. దీంట్లో స్క్రూలు అనేది ఎక్కిచ్చేసేసి మనం టైట్ చేసేసుకుందాం. ఈ బోల్టాలు అయితే టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, 8 నెంబర్ టీపానతో టైట్ చేసేసుకోండి. ఓకేనా, 8 నెంబర్ టీపానతో టైట్ చేసుకోండి. దాంట్లో ఏమైనా పెట్టండి, స్క్రూ లెవర్ కానీ ఏమైనా పెట్టండి, మనకు ఫుల్ టైట్ అవుతుంది. అది గేర్ తిరగకుండా ఉంటుంది. సరేనా, అందుకోసమని ఇట్లా స్క్రూ లెవర్ పెట్టినా, టైట్ చేసేసిన. పైన సైడ్ కూడా సేమ్ టు సేమ్, ఇప్పుడు కింద చేసినాం కదా పైన కూడా సేమ్ టు సేమ్ అట్లనే వేయాలి. ఓకేనా, మనకు ఫుల్ టైట్ చేసేసినాం. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనం ఇంజన్ బోల్టాలు టైట్ చేసేసుకోవాలి చూడు. సరేనా, అతల సైడ్ నుంచి ఇతల సైడ్ నుంచి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇతల సైడ్ నుంచి నేను ఫుల్ టైట్ చేసేస్తున్న బోల్టాలన్నీ. ఓకేనా, అతల సైడ్ నుంచి పాన తోటి పట్టుకొని టైట్ చేయాలి మనం, ఎందుకంటే అతల సైడ్ నుండి మళ్ళీ టైట్ కావు, మన స్లీవ్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి అతల సైడ్ నుంచి మనము పట్టుకోవాలి. పట్టుకొని ఇతల సైడ్ నుంచి నేను టీ పాన పెట్టి టైట్ చేస్తున్నా. ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకేనా, ఫుల్ అంటే ఫుల్ టైట్ చేసేసుకోండి, మొత్తం టైట్ చేసేసుకోండి. ఇంజన్ బోల్టాలు అనమాట, మెయిన్ బోల్టాలు అనమాట ఇవి, ఇంజన్కి సపోర్ట్ బోల్టాలు ఇవే. సరేనా, ఇవి అయితే మొత్తం 3 ఉన్నాయి. 3 బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. సరేనా, ఇక్కడ సైడ్ ఒక బోల్ట్ వచ్చింది చూసినా, ఈడ ఒకటి, ఈడ కూడా పెట్టేస్తున్నా, ఇది ఈ బోల్ట్ కూడా. సరేనా, మొత్తం మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. మనం ఫుల్ టైట్ చేసేసుకుంటున్నాం చూసినా, మొత్తం ఫుల్ టైట్ చేసేసుకోండి. అన్ని బోల్టాలు టైట్ చేసేసుకోండి, ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి ఈ బోల్టాలు అయితే. ఇంజన్ సపోర్ట్ మొత్తం దీని మీదే ఉంటుంది. ఓకే, మనమైతే ఫుల్ టైట్ చేసుకుందాం. ఇంకొక బోల్ట్ ఉంటుంది అనమాట, కింది సైడ్ ఉంటుంది. అదే అనమాట, మనం టైట్ చేస్తుంటే మన చైన్ అనేది అడ్డం వస్తుంది. ఇది అనమాట, ఇక్కడ సైడ్ ఉన్నది. ఈ బోల్ట్ కోసం మనము చైన్ అనేది ఎక్కి చేసినాం. ఓకేనా, ఇది కూడా ఫుల్ టైట్ చేసేస్తున్నాం. ఈ ఫుల్ ఇది టైట్ చేసేస్తే మనకు అయిపోయింది అనమాట ఇతల సైడ్ వర్క్. సరేనా, మనం ఇతల సైడ్ ఏమేమి చేయాలి ఇంకా నేను చెప్తాను నీకు. ఓకేనా, ఇప్పుడైతే మనం ఫుల్ టైట్ చేసేసేయండి, ఫుల్ టైట్ చేసేసేయండి. యథావిధిగా మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఓకే, మనకు ఫుల్ టైట్ అయిపోయింది. ఇంజన్ బోల్టాలు అయితే మొత్తం టైట్ అయిపోయినాయి. ఓకేనా, ఇంజన్ బోల్ట్ టైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ పట్టి మనం తీసినాం కదా, పట్టి లాస్ట్కి ఎక్కించుకుందామని చెప్తే కదా, ఈ పట్టి ఇక్కడ పెట్టేసేయండి. దీనికి ఎట్టేసి ఆ బోల్ట్ వచ్చింది కదా, ఆ బోల్ట్ అయితే టైట్ చేయాలన్నమాట. ఇక్కడ సైడ్ బోల్ట్ వచ్చింది కదా, ఈ స్క్రూ అయితే దీన్ని మనం పెట్టేసేయాలి. మనము క్లచ్ కవర్ ఎక్కించుకుంటే తీసి పక్క ఎట్టుకున్నాం దీన్ని. ఓకేనా, ఇప్పుడు మనం ఈడ బోల్ట్ వచ్చింది కదా, ఈడ ఎక్కించుకోవాలన్నమాట ఆ బోల్ట్ అనేది. నేను ఈ బోల్ట్ అనేది ఈడ ఎక్కిచ్చేసేస్తున్నాను చూసిరా. ఈడ పెట్టేసి మనం 8 నెంబర్ టీపానతో ఫుల్ టైట్ చేసేసుకోండి. దాన్ని టైట్ చేసేసుకున్న తర్వాత మనం ఈ పొల్యూషన్ పైప్ వచ్చింది కదా, పొల్యూషన్ పైప్ అయితే టైట్ చేసేసుకోవాలి ముందుగా అయితే. ఓకే, మనం ఇక్కడ సైడ్ ఎక్కి చేసుకున్నాం కదా, ఇక్కడ సైడ్ పొల్యూషన్ పైప్ వచ్చింది కదా, ఇక్కడ సైడ్ అయితే ఈ స్క్రూ అయితే పెట్టేసిద్దాం. సరేనా, ఇక్కడ సైడ్ అయితే పెట్టేసి దాని 8 నెంబర్ బోల్ట్ అనమాట, ఒకటే బోల్ట్ ఉంది, ఒకటి ఇంకోటి మధ్యలో ఉంటుంది నా చేతి వరకున్న దగ్గర. అది మనం అతల సైడ్ నుంచి ఒక కవర్ వస్తుందిగా, కవర్ వచ్చినాక అది ఫిట్ చేయాలన్నమాట. సరేనా, ఇప్పుడైతే నేను బోల్ట్ అయితే టైట్ చేసేస్తున్నా. 8 నెంబర్ రింగ్ పన్నతో టైట్ చేస్తున్నా. 8 నెంబర్ రింగ్ పన్నతో మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి బోల్ట్ అనేది. ఓకేనా, ఇతల సైడ్ అయితే మనకు మ్యాక్సిమం వర్క్ మొత్తం అయిపోయినట్టే అనమాట. అతల సైడ్ ఉంటుంది ఎక్కువ వర్క్ అనేది మనకు. సరేనా, ఇప్పుడైతే ఇతల సైడ్ నుంచి నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా చూసారా. ఓకే, మనం రింగ్ పానతో ఫుల్ టైట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఫుల్ టైట్ చేస్తున్నా. ఒకటి 2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఫుల్ టైట్ చేస్తున్నా. చూడండి, 8 నెంబర్ రింగ్ పానతో ఫుల్ టైట్ చేస్తున్నా. మన పొల్యూషన్ పైప్ అనమాట, మనకు పొల్యూషన్ పైపు ఫుల్ టైట్ చేసేసుకోండి. నేనైతే ఫుల్ టైట్ అయింది కదా,
ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ నుంచి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను నేను. ఫుల్ టైట్ అయిపోయింది కదా, ఫుల్ టైట్ చేసుకోండి, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఓకే మనకు ఫుల్ టైట్ అయిపోయింది, ఇక్కడ సైడ్ మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది. మనం అతల సైడ్కి వెళ్ళాలి ఇప్పుడు. అతల సైడ్ ఉంది మనకు కథ మొత్తము, నేను అతల సైడ్కి అయితే వెళ్తున్నా. సరేనా, ఇప్పుడు అతల సైడ్కి వెళ్ళి ఇతల సైడ్ మొత్తం ఫిట్ చేసుకోవాలి. మనం అతల సైడ్ ఫిట్ చేసుకున్నాం కదా, ఇతల సైడ్ ఉంది అనమాట మొత్తం మనకు ఫిట్టింగ్. చూసారా మొత్తం ఇదే అనమాట మనం ఫిట్ చేసేది. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెట్ అయితే ఎక్కిద్దాం. ఇదే అనమాట కరెంట్ షార్ట్ కాయలవి, అంటే మనకు బండి మొత్తం ఇదే ఇళ్ళకించే మ్యాగ్నెట్ కరెంట్ సప్లై చేస్తుంది, ప్లస్ ఇదే సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సెల్ఫ్ స్టార్టర్ మొత్తం ఇదే, ఇదే మొత్తం ఇదే పనిచేస్తుంది అనమాట. మనకు సెల్ఫ్ పనిచేసేది ఇదే, మొత్తం ఇదే అనమాట. సరేనా, దీనికి జర మొత్తం వైరింగ్ మొత్తం తీసి పక్కకి పెట్టేద్దాం అనుకున్నా, కానీ మొత్తం ఫిట్టింగ్ ఉంది ఇది. చూసారా మొత్తం ఎట్లాగైనా మొత్తం వైరింగ్ ఫిట్టింగ్ ఉంది, అందుకోసం అయితే నేను పక్కకి పెట్టేసిన అనమాట. మీకు చూపిస్తాను నేను, ఇదైతే మనం ముందుగా అయితే ఫిట్ చేద్దాము. సరేనా, ఇదైతే ఫిట్ చేద్దాం. సింపుల్గా ఉంది ఇది కూడా, అనుమాతం ఇట్లా కరెక్ట్ ఇట్లా సెట్ చేయండి, అనుమాతం ఇట్లా గట్టిగా పెట్టండి లోపలికి. లోపల సైడ్ మనం కరెక్ట్ ఊసబెట్టండి దీన్ని. అలా ముందు అయితే పైన లబ్బర్ ఉంది కదా, ఆ లబ్బర్ సెట్ చేయండి. లబ్బర్ సెట్ చేసినాక దానికి స్క్రూలు వస్తాయి అన్నమాట ఇవి. ఇప్పుడు ఈ 10 నెంబర్ బోల్టాలు అనమాట, 10 నెంబర్ బోల్టాలు కూసబెట్టుకోవాలి. 3 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి అన్నమాట దీనికి, ఇవి కరెక్ట్ కూసబెట్టాలి. 3 10 నెంబర్ బోల్టాలు ఫస్ట్ ఒకటి వేరితో పెట్టేసిన అనమాట. ఇక్కడ సైడ్ మొత్తం 3 బోల్టాలు వేసుకోవాలి దీనికి. సరేనా, ఇక్కడ సైడ్ ఒక బోల్ట్ మొత్తం చూడండి, బోల్టాలు అయితే 3 ఆపోజిట్ 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 ఉన్నాయి దీంట్లో కూడా బోల్టాలు అయితే, మొత్తం 3 బోల్టాలు. ఈ 3 బోల్టాలు అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. 10 నెంబర్ టీపానతో ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇవి ఫుల్ టైట్ చేసేసుకోండి. మనకి ఇదే అనమాట మ్యాగ్నెట్ మొత్తం పనిచేసేది ఇదే. మనకి ఇందులోనే లైటింగ్ కాయలు, లైటింగ్ సంబంధించినవి అన్నీ, మనకి బండి స్టార్టింగ్ ట్రబుల్ ఏమైనా ఉంటే మొత్తం ఇది ఒకటే కాయలు పోతాయి చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. సరేనా, ఇవైతే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకు ఈ ఇందులోనే అనమాట మనకు కరెంట్ వస్తలేదు, మనకు బండికి ప్రాబ్లం వస్తుంది, అది వచ్చింది మన వచ్చింది అంటే ఈ కరెంట్ కాయలు ఎగిరిపోతుంది, ఒకటి తెచ్చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ BS4లో అనమాట, నాకు BS6 గురించి అయితే ఎట్లా వచ్చిందో తెలియదు. సేమ్ ఇదే మ్యాగ్నెట్ ఉంది BS6లో కూడా నాకు తెలిసి అయితే, ఎందుకంటే దాన్ని కూడా ఆటోమేటిక్ షార్టర్ కాబట్టి ఇట్లాంటి కాయలే ఉంటాయి. మ్యాక్సిమం అయితే కాయలు అయితే చేంజ్ చేయడు, ఒకసారి సెట్ చేసిందంటే మా కంపెనీ వాడు అయితే చేంజ్ చేయడు. ఇదే అనమాట మొత్తము. సరేనా, ఇక్కడ సైడ్ స్క్రూలు వచ్చినాయి అనమాట, 2 స్క్రూలు అయితే ఫిట్ చేసేద్దాం ఇక్కడ అక్కడ. సరేనా, మనకు ఎక్కువ శాతం అయితే ఈ బండ్లకు కరెంట్ ప్రాబ్లం వస్తే మాత్రం మ్యాగ్నెట్ లోపలనే ఉంటుంది చూడండి. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే చూడండి, మీకు ఇంకా మ్యాగ్నెట్ ఓపెన్ చేసి చూడండి. పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏమి లేదనమాట. మొత్తం మనకు మ్యాగ్నెట్లనే కరెంటు సంబంధించింది, మొత్తం మ్యాగ్నెట్లనే ఉంటుంది అనమాట. మ్యాగ్నెట్ నుంచి వచ్చే కరెంటుతోటే బండి మనకు లైటింగ్ కాయలు దానికి మొత్తం లైటింగ్ రానికి దానికి రానికి పనిచేస్తాయి అనమాట. బ్యాటరీ ఛార్జింగ్ కానీ అన్ని కానీ కూడా దానికే పనిచేస్తాయి అనమాట. సరేనా, ఈ ఒక్క కాయలు పెట్టేసి మనకు సెల్ఫ్ స్టార్ట్ అనమాట, దీంతో సెల్ఫ్ అనమాట. ఈ బండికి మనం మొత్తం ఫిట్ చేసినాక ఇంజన్ మొత్తం సెల్ఫ్ ఏడలేదు, ఈ బండి సెల్ఫ్ బండి సెల్ఫ్ ఏడలేదు. ఈ మ్యాగ్నెట్ కాయలతోటి ఆటోమేటిక్ తిరుగుతుంది అనమాట, మ్యాగ్నెట్ కాయలే ఆటోమేటిక్గా తిప్పేస్తాయి అనమాట. అట్లా 2 స్క్రూలు వచ్చినాయి కదా, ఈ 2 స్క్రూలు అయితే నేను ఫుల్ టైట్ చేస్తున్నా. 2 స్క్రూలు అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి, ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసేసుకోండి. 2 అయితే ఫుల్ టైట్ అయిపోయినాయి, చూసిరా 2 ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత మొత్తం నేనైతే చూడండి వైరింగ్ చూపిస్తాను చెప్పినా కదా. ఇప్పుడు చూడండి మొత్తము ఇక్కడ ఇక్కడ నుంచి చూడండి, మొత్తం ఇండ్లకించి ఈ మొత్తం ఇండ్లకు ఉందన్నమాట. మొత్తం మనకి ఏం లేదన్నమాట ఇంట్లో, మొత్తం ఇవన్నీ ఫిట్టింగ్ ఉన్నాయి కాబట్టి నేను ఏది ఓపెన్ చేయలేదు, జస్ట్ ఎట్లున్నా అట్లా పెట్టేసినమాట. సరేనా, ప్లగ్ వైర్ ఇది మొత్తం, మనకి మొత్తం పవర్ మొత్తం ఇందులోనే నుంచి వస్తుంది అనమాట, మ్యాగ్నెట్లకించి వస్తుంది అనమాట పవర్ మొత్తము. మీకు అర్థమైతే చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నా. సరేనా, ఇక్కడ సైడ్ ఒక అర్థింగ్ వైర్ అనమాట, అర్థింగ్ వైర్ అనేది ఇక్కడ ఇవ్వాలి మనము. సరేనా, నేను ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు అర్థింగ్ వైర్ అయితే ఆనే ఉండేది అనమాట, ఆనే ఇచ్చేస్తున్నమాట అర్థింగ్ వైర్. సరేనా, మనకి ఇంజన్కి అర్థింగ్ అనమాట, ఆ బోల్ట్ పెట్టి ఫుల్ టైట్ చేసేస్తే సరిపోతుంది. నేను ఇక్కడైతే అర్థింగ్ వైర్ అయితే ఇచ్చేసి దీని అయితే టైట్ చేసేసిన అనమాట. ఆ తర్వాత మనం మ్యాగ్నెట్ అయితే ఫిట్ చేద్దాము, మ్యాగ్నెట్ అయితే ఫిట్ చేసి మ్యాగ్నెట్ కవాలు అవన్నీ అయితే ఎక్కించుకుందాం. సార్ నెట్ చాబి పెట్టలేదన్నమాట, మనం మ్యాగ్నెట్ చాబీ అయితే పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సరేనా, మ్యాగ్నెట్ చాబీ అయితే చూపిస్తాం మీకు, మ్యాగ్నెట్ చాబీ అయితే పెట్టాలి. ఇక్కడ సైడ్ మ్యాగ్నెట్ చాబీ అంటారు దీన్ని, దీని అయితే కూర్చోబెట్టాలన్నమాట. సరేనా, దీని అయితే మనము లైట్గా ఇక్కడ సైడ్ అయితే ప్రెసింగ్ చేయండి, కరెక్ట్గా సెట్ చేయండి. సరేనా, ఇప్పుడైతే నేను దీని అయితే అనుమతం ఇట్లా పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేసి ఏం చేయాలంటే మనకు ఇది కరెక్ట్ కూసట్లేదు అనమాట, కింద పడిపోతూ ఉంది. ఓకేనా, లైట్ నేను కిక్రాడ్తో దాని పైకి అంటున్నా. సరేనా, కిక్రాడ్తో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా దాని పైకి వచ్చేస్తుంది, ఇట్లా మనకు పైకి రావాలి. ఇట్లా మన అనుమతం కిక్ కొట్టండి, అనుమతం పైకి వస్తుంది, పైకి వచ్చినప్పుడు ఆపండి. మనకు పైకి ఏడొస్తే ఆడ ఆపండి. ఓకేనా, మనకి ఇప్పుడు మొత్తం పైకి వచ్చేసింది, కనిపిస్తుంది కదా మీకు హోల్. ఆ హోల్ అని పైకి ఉంటే మనకు జారిపోయి కింద పడిపోకుండా ఉంటుంది, అందుకనే నేను అట్లా పెట్టిన అనమాట. అనుమాతం ఇట్లా లోపల సైడ్ మ్యాగ్నెట్ చాబీ అయితే పెట్టేసేయండి, లోపల సైడ్ కరెక్ట్ కూసబెట్టండి, కరెక్ట్ కూసబెట్టండి. లేకపోతే మెల్లగా స్కూల్ ఎవరితోటన్నా దేనితోటన్నా కానీ ప్రెస్ చేయండి మెల్లగా, దానికి స్ట్రేట్ అని మెల్లగా స్కూల్ ఎవరితో కానీ దేనితో కానీ ఇట్లా మామూలుగా ప్రెస్ చేయండి, పోతుంది. సరేనా, ఇప్పుడు నేను కరెక్ట్ సెట్ చేస్తున్నా, కింద పడుతూ ఉంది కదా,
ఇప్పుడు అనుమాతం ఇట్లా పట్టుకొని ఉస్కూల్ ఎవరితో ప్రెస్ చేస్తా, అనుమాతం లోపలికి వెళ్ళిపోతుంది సరేనా. ఓకే, ఇప్పుడైతే మనం చేతితో పట్టుకున్నాం కదా, స్కూల్ ఎవరితో ప్రెస్ చేద్దాము సరేనా. జారిపోతూ ఉందన్నమాట. ఓకే, కింద పడతా ఉంది, ఇది పెట్టిన కొద్దిగా కింద పడతా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడైతే నేను చేతితో అయితే పట్టుకున్నా, స్కూల్ ఎవరితో అయితే ప్రెస్సింగ్ చేద్దాము. స్కూల్ ఎవరితో అయితే నేను ప్రెస్సింగ్ చేస్తా. ఓకే, ఇప్పుడైతే జారిపోతూ ఉంది. ఓకే, ఇప్పుడైతే ప్రెస్ చేసిన మొత్తం ఏదైతే స్కూల్ ఎవరితో అయితే ప్రెస్సింగ్ చేసిన. ఓకే, మనకైతే మొత్తం ఏదైతే పర్ఫెక్ట్గా కూర్చుంది, మొత్తం పర్ఫెక్ట్ కూర్చుని చూసిరా. ఇప్పుడు మనం అయితే మ్యాగ్నెట్ అయితే ఎక్కించుకోవాలి అనమాట. చాబీ అయితే మెయిన్ ఇంపార్టెంట్, చాబీ కూర్చున్న తర్వాతనే మ్యాగ్నెట్ అయితే ఎక్కియండి సరేనా. ఈ లోపల ఏమన్నా స్క్రూలు కానీ ఏమైనా ఉన్నాయా చూసుకోండి ఒకటి రెండుసార్లు మ్యాగ్నెట్ ఎక్కిచ్చేటప్పుడు, లేకపోతే కరెంట్ కాయలు మొత్తం కొట్టేస్తాయన్నమాట. అందులో ఏమైనా స్క్రూ కానీ ఏమైనా పడ్డది అనుకోండి మొత్తం కాయలన్నీ ఖరాబ్ అయిపోతాయి అట్లానే సరేనా. ఇప్పుడైతే మనకు కరెక్ట్గా కూర్చుంది. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ కూర్చుంది. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది చూసిరా. ఓకే, మనకైతే ఇది సెట్ అయిపోయింది. దీనికైతే మనం నట్టు పెట్టేద్దాం. దీనికి కింద వాచర్ గిచ్చర్ ఏం లేదు అనమాట, నట్టు ఒకటే ఉంది, దానికే వాచర్ ఉందన్నమాట. నట్టుకే వాచర్ టైప్ ఇచ్చిండు, అందుకోసమనే వాచర్ అయితే ఏం లేదనమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను దీని అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా. మ్యాగ్నెట్ అయితే మ్యాగ్నెట్ పట్టి పెట్టేసాను, పట్టి పెట్టి టైట్ చేస్తేనే టైట్ అవుతుంది ఫుల్ టైట్. ఓకేనా, పట్టి పెట్టేసి ఈ పాన తీసుకొని మనం ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకేనా, మనం అయితే పానతో అయితే ఫుల్ టైట్ చేసినా. ఓకే, 19 నెంబర్ నట్టు ఉందన్నమాట దానికి. ఫుల్ టైట్ చేసేయండి. ఓకే, ఫుల్ టైట్ చేసేయండి. నేనైతే ఫుల్ టైట్ చేస్తున్నా, బిట్టుతో టైట్ చేస్తున్నా. రింగ్ పానతో కన్నా బిట్టుతో టైట్ అవుతాను, ఫుల్ టైట్ చేస్తున్నా బిట్టుతోటి. బిట్టుతో టైట్ చేసేసినాం కదా, ఫుల్ టైట్ చేసేయండి. ఫుల్ టైట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కవాళ్ళన్నీ ఎక్కించుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఫుల్ టైట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనం కవాళ్ళు ఎక్కించుకోవాలి. ఇప్పుడు మెయిన్గా మ్యాగ్నెట్ కవాళ్ళు ఉంటాయి కదా, కవాళ్ళన్నీ ఎక్కించుకోవాలన్నమాట ఇవన్నీ సరేనా. ఇప్పుడు దీన్ని సెట్ చేద్దాము సరేనా. ఇప్పుడైతే దీన్ని అయితే కరెక్ట్ సెట్ చేయాలన్నమాట ఇది. ఓకేనా, ఇవి దీని అయితే మనం పర్ఫెక్ట్గా సెట్ చేద్దాము. దీనికైతే లోపలికి లోపల సైడ్ అయితే ప్రెస్సింగ్ చేయండి. లోపల సైడ్ అయితే కరెక్ట్ కూసబెట్టాలి దీన్ని. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని అయితే పర్ఫెక్ట్ సెట్ చేయడానికి చూస్తున్నా. ఓకేనా, జర్ర కొద్దిగా టైట్గా ఎక్కుతుంది అనమాట. మనం పుట్ర స్టవ్ అన్నీ ఎక్కించినాం కాబట్టి జర టైట్గా ఎక్కుతుంది అనమాట సరేనా. ఇప్పుడు నేను కొద్దిగా ప్రెస్సింగ్ చేసి ఎక్కిస్తున్నా చూసిరా. అట్లా లేదు అంటే మీ పుట్ర స్టవ్ తీసేసి కూసబెట్టండి, సింపుల్గా ఎక్కేస్తుంది సరేనా. ఇప్పుడైతే నేను అన్నీ కరెక్ట్ కూసబెడుతున్నాను చూడండి, ఈ టైప్ అయితే కూసబెట్టండి. కూసుంటుంది సింపుల్గా, ఇట్లా అయితే లూజ్ కూసుంటుంది అనమాట, కొద్దిగా టైట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్గా కూసబెడుతున్నాను. అక్కడ సైడ్ నుంచి చూడండి అనమాతం ఇట్లా ప్రెస్సింగ్ చేస్తే లోపల సైడ్ కొద్దిగా పోయిందాకా కొద్దిగా సతాయించినట్టు చేస్తుంది, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట కవర్ అనేది. ఆటోమేటిక్ ఇట్లా సెట్ చేయండి, సెట్ చేస్తే ఆటోమేటిక్గా కూసుంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట, కూసుంటుంది చూసారా. ఓకే, ఇప్పుడైతే మనకు కొద్దిగా కవర్ కూసబెట్టుకోవడానికి కొద్దిగా లేట్ అనమాట అంతే. ఓకేనా, మనం జర సెట్ అయిందంటే కథం లోపలికి వెళ్ళిపోయిందంటే కథం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే కరెక్ట్ సెట్ అయింది, ఒక తానే దడుతుంది అనమాట, అందుకని ఇట్లా ప్రెస్సింగ్ చేసిన. ఓకే ఓకే, ఇప్పుడైతే చూడండి పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఒక తానే అంతుంది అనమాట మనకి ఇలా రైట్. ఇప్పుడు పర్ఫెక్ట్ కూస్తుంది అనమాట చూసిరా, మొత్తం పర్ఫెక్ట్ కూస్తుంది. పర్ఫెక్ట్ కూసుంటే మనకు కొద్దిగా లూజ్ ఉంటుంది అనమాట, ఇట్లా ఇట్లా లూజ్ ఉంటుంది సరేనా. ఇప్పుడు మనం ఈ స్క్రూలు అన్నీ ఎక్కించుకుందాం. మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది కాబట్టి స్క్రూలు ఉన్నాయి కదా, ఈ స్క్రూలు అన్నీ ఎక్కించుకుందాం. స్టార్ బిట్ తోటి అయితే నేను స్క్రూలు ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న స్క్రూలు అన్నీ టైట్ చేసేస్తున్నా చూడొచ్చు. ఈ స్క్రూలు అన్నీ నేను ఫుల్ టైట్ చేసేస్తున్నాను అనమాట, ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి. అన్ని స్క్రూలు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. దీనికి చాలా స్క్రూలు ఇచ్చిండనమాట కవర్కి అనేది, స్క్రూలు అన్నీ మనం ఫుల్ టైట్ చేసేసుకోండి. ఒకటికి రెండు సార్లు అయితే స్క్రూలు అయితే టైట్ చేసేసుకోండి. ఈ స్క్రూలు టైట్ చేసేసుకొని మ్యాగ్నెట్కు ఫ్యాన్ వస్తుంది కదా, ఫ్యాన్ ఫిట్ చేసేసుకొని పక్కన ఉన్న ఫ్యాన్ కవర్ ఎక్కిచ్చేద్దాం. ఆ తర్వాత కార్బ్యూరేటరు, ఇంజన్ ఆయిల్, ప్లగ్ అన్నీ ఎక్కిచ్చేసుకొని బండి స్టార్ట్ చేద్దాం సరేనా. ఇప్పుడు మనకు మొత్తం బండి స్టార్ట్ అయ్యి మీకు బండి ట్రాల్ కొట్టేంత వరకు ఉంటుంది వీడియో మొత్తము సరేనా. ఇప్పుడైతే మీరు మొత్తం ఎక్కిచ్చేస్తాము, స్క్రూలు అన్నీ ఫుల్ టైట్ చేసేస్తాము అట్లనే సరేనా. మీకైతే ఫస్ట్ నుంచి అయితే కరెక్ట్గా అర్థమయ్యేటట్టు అయితే చూపించాలనే నా కోరిక సరేనా. ఇప్పుడైతే నేను అన్నీ అయితే ఫిట్ చేస్తున్నా, ఫుల్ టైట్ చేస్తున్నా సరేనా. వీడియో అయితే చాలా అంటే చాలా లెంత్ అయితే చాలా ఎక్కువైంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఎందుకంటే మనకు వీడియో అనేది లెంత్ కోసం కాదు, మీకు చూపించాలి, మీరు నేర్చుకోవాలనే ఒక ఉద్దేశము. ఏ స్క్రూ కూడా మిస్ కాకుండా మీకైతే చూపించాలనే నా కోరిక. అట్లానే నా ఛానల్ అట్లాంటి వీడియో ఒకటే ఉండాలి అని చెప్పేసి అయితే నేను ఈ వీడియోని అయితే ఫిక్స్ అయ్యి వీడియోకి అయితే పెట్టిన అనమాట, అందుకోసమనే సరేనా. ఇప్పుడైతే నేను మొత్తం ఫుల్ టైట్ చేస్తున్నా. నేనైతే ఈ వీడియో ఇచ్చిపెట్టేసి మీకైతే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఇట్లా వీడియోస్ అయితే పెడతా ఉంటా, అవి కూడా చూడండి. అవి కూడా సేమ్ ఇవే ఈ వీడియో. ఇప్పుడు ఈ వీడియో ఎట్లా చూస్తారో అవి కూడా అట్లే ఉంటాయి సరేనా. ఇందులోకించే కట్ చేసి పెడతానమాట సరేనా. ఇందులోకించే అవి కట్ చేసి ఏడేడ మనకు మ్యాచింగ్ అయితే ఏం కథ అని చేసి
అందులో మార్పులు చేర్పులు చేసి మీకు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తా, సరేనా? ఆ తర్వాత నేను ఇప్పుడు అయితే మ్యాగ్నెట్ ఎక్కిస్తున్నా, చూసిరా? మ్యాగ్నెట్కి ఫ్యాన్ ఎక్కిస్తున్నా, చూసిరా? మ్యాగ్నెట్కు ఫ్యాన్ ఎక్కిచ్చేస్తున్న, కరెక్ట్ కూసోబెట్టండి. దీంట్లో కూడా కరెక్ట్ కూసోబెట్టేసి స్క్రూలు ఉన్నాయి కదా, స్క్రూలు అయితే టైట్ చేయండి. కరెక్ట్ కూసోబెడితేనే టైట్ అవుతాయి అన్నమాట. అతల సైడ్ నుంచి చూడాలి మనకు దానికి హోల్కు స్టేట్ వచ్చిందా రాలేదా చూడాలి. మనకు ఒక స్క్రూ ఎక్కిందంటే కథం, మనకు ఆటోమేటిక్గా అన్ని స్క్రూలు ఎక్కుతాయి, సరేనా? దీన్ని కరెక్ట్ కూసోబెట్టండి, ఈ స్క్రూలని కరెక్ట్ కూసోబెట్టండి. ఎట్లా కూసోబెట్టాలి ఇంకా అనేది చూడండి ఒకసారి అయితే, సరేనా? ఎట్లా వస్తుంది ఇంకా నేను కూడా చూసుకుంటున్నాను అనమాట, స్క్రూలు అయినా ఎట్లా ఎక్కియాలి అని చెప్పేసి, సరేనా? ఇప్పుడైతే నేను బిట్టు పెట్టుకొని అనమాతం పాన పెట్టుకొని బోల్ట్ని అయితే చూస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇట్లా పెట్టి ఫస్ట్ దానికి ఆ బోల్ట్కి హోల్కు స్టేట్ చేసుకొని ఆ హోల్కి అయితే ఎక్కిచ్చేస్తున్నా. ఒక్కటి ఎక్కిందంటే చాలు మనకు ఆటోమేటిక్గా మొత్తం ఎక్కిస్తాయి అనమాట, సరేనా? ఇప్పుడైతే నేను ఎక్కిచ్చేసేస్తున్నా, ఫుల్ టైట్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ సైడ్ టైట్ అయింది, ఇక్కడ సైడ్ కూడా టైట్ చేసేసేయండి, సరేనా? ఒక్క స్క్రూ ఎక్కితే చాలు అన్ని స్క్రూలు ఎక్కేస్తాయి, ఆటోమేటిక్గా సమానం అయిపోతుంది కాబట్టి, సరేనా? అన్ని స్క్రూలు ఎక్కిచ్చేసేయండి, ఇక మనకు మొత్తం ఫుల్ టైట్ అయిపోయింది కాబట్టి. ఓకే, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అన్ని స్క్రూలు టైట్ చేసేసేయండి, ఇక్కడ సైడ్ కూడా టైట్ చేయండి. కొద్దిగా ఇక్కడక్కడ తిప్పండి కవర్ని, తిప్పితే ఆటోమేటిక్గా కూస్తుంది అనమాట. ఇప్పుడైతే ఫుల్ టైట్ అయిపోయి ఫుల్ టైట్ చేసేసేయండి. ఫ్యాన్ స్క్రూలు అయితే ఫుల్ టైట్ చేయండి, మొత్తం ఫుల్ టైట్ చేసేసేయండి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అన్ని స్క్రూలు అయితే మనం ఫుల్ టైట్ చేసేసేయండి, మొత్తం ఫుల్ టైట్ చేసేసేయండి. ఇవి అవి అన్ని స్క్రూలు, మూడు స్క్రూలు ఉన్నాయి కదా, మూడు టైట్ చేయండి. ఆ తర్వాత ఫ్యాన్ది పైన సైడ్ వచ్చిన కవర్ ఎక్కించుకుంటామంటే కదా, మనకి ఇక్కడ సైడ్ ఫ్యాన్ సైడ్ వర్క్ మొత్తం అయిపోయినట్టే అనమాట. మనము ఆ తర్వాత మనకు కార్బెటర్ ప్లగ్ అవన్నీ ఎక్కించుకుందాం, సరేనా? ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేసిన, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే నేను చేసే వర్క్ ఏడ ఇంత కట్ చేయకుండా అయితే వీడియో అయితే పెట్టిన అనమాట, సరేనా? ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేసుకుంటున్నా, చూసినా? మొత్తం ఫుల్ టైట్ అయ్యింది. ఓకే, ఇప్పుడైతే మనకు ఫుల్ టైట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ కవర్ పెట్టాలన్నమాట, కవర్ ఉంది కదా, కవర్ అయితే పెట్టేసేద్దాం. ఓకే, మనకైతే ఫ్యాన్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది, ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ అయితే పెట్టేసేద్దాం. కరెక్ట్ కూసోబెట్టండి, మా ఫస్ట్ లోపల సైడ్ నుంచి కూసోబెట్టండి, ఇట్లా లోపల సైడ్ నుంచి కూసోబెట్టి అనమాతం ఇట్లా కరెక్ట్ దీనికి సెట్ చేయండి. సెట్ చేసేసి ఇక్కడ సైడ్ నాలుగు స్క్రూలు వస్తాయన్నమాట, నాలుగు స్క్రూలు పెట్టేస్తే సరిపోతుంది, సరేనా? ఇప్పుడు సైడ్ ఇక్కడ సైడ్ నాలుగు స్క్రూలు వచ్చినాయి కదా, ఈ నాలుగు స్క్రూలు అయితే నేను పెట్టేస్తున్నా. ఓకే, ఇక్కడ సైడ్ అయితే మనం ఫుల్ టైట్ చేసుకుందాం. స్క్రూలు అయితే నాలుగు స్క్రూలు వచ్చినాయి కదా, నాలుగు స్క్రూలు అయితే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి, సరేనా? మనము ఇప్పుడు కార్బెటరు, మనకు సైలెన్సరు అవన్నీ ఉన్నాయన్నమాట, సరేనా? ఇవి ఎక్కించుకున్న తర్వాత మనము సైలెన్సర్ అవన్నీ ఎక్కించుకోవాలి, సరేనా? మనం దబ్బదబ్బా ఫిట్ చేద్దాం ఇవైతే, సరేనా? వీడికే వీడియోలు ఎంత అయితే చాలా అంటే చాలా పెద్దగా అయిపోయింది అనమాట. మనం ఇంజన్ ఫిట్ చేసినప్పుడు మొత్తం ఒక ఎత్తు, ఈ సైలెన్సర్లు ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న చిల్లర చిల్లర అన్నీ, ఇవి ఫిట్ చేసినప్పుడు ఒక ఎత్తు అనమాట. ఈ ఫిట్ చేసే వర్క్ అలా బండి మొత్తం ఫిట్ చేసి అనిపిస్తుంది నాకు. ఈ టీవీ సూపర్ ఎక్సెల్ వర్క్ అయితే అట్లా అనిపిస్తుంది అనమాట. ఇంకా వేరే పనులు అయితే దాంట్లో తగ్గట్టు దాంట్లోకి వర్క్ అయితే ఉంటుంది అనమాట, సరేనా? ఇప్పుడైతే నేను ఇప్పుడు చూసిరా, మొత్తం కవర్లు అయితే అన్ని ఎక్కిస్తున్నాను అనమాట. ఈ టీవీ 100cc బండికి అయితే చాలా అంటే చాలా కవర్లు ఎక్కిచ్చారు అనమాట, చూసిరా? చాలా ఉంటాయి, చాలా ఉన్నాయన్నమాట, సరేనా? ఇప్పుడైతే నేను కిక్ రాడ్ ఉంది కదా, కిక్ రాడ్ అయితే కరెక్ట్ సెట్ చేసేస్తాను. ఈ కిక్ రాడ్ కూడా మనం పర్ఫెక్ట్ సెట్ చేసేసుకుందాం. దీని అయితే చూసిరా ఇట్లా పెట్టేసి అనమాతం కిక్ రాడ్ బోల్ట్ అయితే పెట్టేసేద్దాం. ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ పెట్టేస్తే అయిపోతుంది, సరేనా? ఇక్కడ సైడ్ అయితే కరెక్ట్ కూసోబెట్టండి దీన్ని అయితే. ఓకే, ఇప్పుడు కిందికి అనండి, కిందికి అని టైట్ చేసేసుకోవాలి, సరిపోతుంది ఇంత అయితే. ఓకే, ఇప్పుడైతే మనం బోల్ట్ అయితే టైట్ చేసేసుకోవాలి, మనకైతే పర్ఫెక్ట్గా తిరుగుతుంది. బోల్ట్ అయితే ఎక్కిచ్చేస్తున్నాయి ఇక్కడ సైడ్ అయితే, 12 నెంబర్ బోల్ట్ అనమాట. 12 నెంబర్ రింగ్ పానతో టైట్ చేసుకోవచ్చు, 12 నెంబర్ రింగ్ పానతో మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి ఈ బోల్ట్ అయితే, ఓకేనా? ఇప్పుడైతే మేము బోల్ట్ అయితే ఫుల్ టైట్ చేస్తున్నా, 12 నెంబర్ రింగ్ పానతో అయితే టైట్ చేసేస్తున్నా, ఓకేనా? ఫుల్ టైట్ చేసేసేయండి. ఓకే, మనకైతే బోల్ట్ టైట్ అయిపోయింది. ఈ బోల్ట్ టైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే మనం కార్బెటర్ అయితే ఎక్కించుకుందాం. మెయిన్గా అయితే ఫస్ట్ కార్బెటర్ అవన్నీ ఎక్కించుకున్న తర్వాత ప్లగ్ కూడా అన్నీ ఎక్కించుకున్న తర్వాత సైలెన్సర్ అవన్నీ ఎక్కించుకుందాం, సరేనా? ముందుగా అయితే కార్బెటర్ అయితే ఎక్కించుకుందాము. ఓకే, మనకైతే కార్బెటర్ ఎక్కించుకుంటే మ్యాక్సిమం వర్క్ మొత్తం చాలా దగ్గర పడ్డట్టే, సరేనా? కార్బెటర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నేనైతే వంక అయితే ఓపెన్ చేస్తున్నా, 2 10 నెంబర్ నట్లు ఉంటాయి అనమాట బోల్టాలు, అవి బోల్టాలు అయితే ఓపెన్ చేసేసి ఇక్కడ సైడ్ ఓపెన్ చేసినా కదా, దీనికి ఉన్న కార్బెటర్ ప్లాంజ్ ఉంది కదా, దీనికి ఇట్లే పెట్టేసిన, ఇది దీని బోల్టాలు అయితే తీసేసుకొని దీనికి ఇట్లనే సెట్ చేసుకోవాలన్నమాట. పైనే నేను ఇన్ని నుంచే సెట్ చేస్తున్నాను అనమాట దాన్ని అయితే, ఓకేనా? ఇప్పుడైతే దీనికైతే ఇట్లా పెట్టేసేయండి వంక అయితే. వంక పెట్టేసి మీరు ఏం చేస్తారంటే 10 నెంబర్ బోల్టాలు 2 వచ్చినాయి కదా, ఈ 2 బోల్టాలు అయితే పెట్టేసి 10 నెంబర్ టీ పన్నతోటి టైట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి, ఓకేనా? ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా ఇవైతే. ఓకే, ఇక్కడ సైడ్ 10 నెంబర్ బోల్ట్ కింది, ఇక్కడ పైన సైడ్ ఒకటి, కింది సైడ్ ఒకటి, 2 బోల్టాలు అయితే పెట్టేసేయండి.
రెండు బోల్టాలు అయితే నేను పెట్టేసిన, ఇదైతే పెట్టేసి టైట్ చేసేసుకోండి సరేనా. ఓకే, ఇప్పుడైతే మనకి నట్లు పెడుతుంటే కింద పడిపోతూ ఉన్నాయన్నమాట. సరేనా, ఇప్పుడు నేను టీపానతోటి అయితే టైట్ చేస్తున్నా. టీపానతోటి అయితే ఫుల్ టైట్ చేసుకోండి. రెండు బోల్టా టైట్ చేసేసుకోండి, కింద సైడ్ పైన సైడ్ అయితే సేమ్ ఇట్లా టైట్ చేసేసుకోండి. ఇతర సైడ్ కూడా టీపానతోటి అయితే టైట్ చేసేసుకోండి, ఇతర బోల్ట్ కూడా ఫుల్ టైట్ అవుతుంది. ఓకేనా, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది తీసుకుపోయి డైరెక్ట్ మనం అందులో కూర్చోబెట్టి టైట్ చేసేస్తే సరిపోతుంది. సరేనా, ఓకే, మనకి ఇప్పుడైతే మొత్తం అయిపోయినట్టే, ఫుల్ టైట్ అయింది. ఓకేనా, మొత్తం సెట్ అయిపోయింది. ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి మనది బాధ్యత కాబట్టి. ఓకేనా, ఇప్పుడైతే మనము ఇట్లే తీసుకెళ్ళి డైరెక్ట్ లోపల సైడ్ అయితే కూసబెట్టండి. సరే అయితే చూడండి, నేను ఇట్లా కూసబెడుతున్నాను అనేది, ఇట్లా కూసబెట్టేసేయండి. ఓకేనా, ఇప్పుడు దీని లోపల కూసబెట్టండి పర్ఫెక్ట్గా, దీనైతే పర్ఫెక్ట్గా కూసబెట్టండి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ 10 నెంబర్ నట్లు వచ్చినాయి కదా రెండు, ఈ 10 నెంబర్ నట్లు వేయండి. 10 నెంబర్ టీపానతో ఫుల్ టైట్ చేసేయండి. సరేనా, ఇక్కడ సైడ్ నేను అయితే నట్లు పెట్టేస్తున్నా. నట్లు పెట్టేసి 10 నెంబర్ టీపానతో టైట్ చేసేసేయండి. రెండు నట్లు పెట్టేయండి, రెండు నట్లు పెట్టేసి మొత్తం టైట్ చేసేసుకుంటే కార్ బెటర్ పని మొత్తం అయిపోయినట్టే. ఓకేనా, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా ఈ బోల్టాలు పెట్టేసి. ఓకేనా, మొత్తం చెక్ చేసేసుకోండి, మొత్తం ఫుల్ టైట్ చేసేసుకోండి. సరేనా, ఫుల్ టైట్ చేసేసుకోండి. ఓకే, మనకైతే ఫుల్ టైట్ చేసేసిన ఈ బోల్టాలు అయితే, రెండు బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసేసుకోవాలి. సరేనా, ఇప్పుడైతే మనకు ఫుల్ టైట్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడైతే మనము ప్లగ్ ఉంది కదా, ప్లగ్ అయితే నేను ఎక్కిచ్చేస్తున్నా. ఇంకోసారి ప్లగ్ ఎక్కిచ్చేస్తున్నా. ప్లగ్ ఎక్కిచ్చేసిన తర్వాత మనం సైలెన్సర్ అనేది ఎక్కించుకోవాలి. సరేనా, ప్లగ్ అయితే మనం ఫుల్ టైట్ చేసుకోండి, ప్లగ్ గ్యాప్ కూడా చెక్ చేసుకోండి, కొద్దిగా గ్యాప్ అయితే దూరమే ఉండాలి. సరేనా, ప్లగ్ అయితే మీరు మ్యాక్సిమం కొత్తది వాడడానికైనా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఒకవేళ ఇంజన్ చేస్తారంటే మ్యాక్సిమం కొత్త చేయడానికి ట్రై చేయండి. సరేనా, ఇప్పుడైతే నేను పాతదే చేస్తున్నా, నేను మొత్తం క్లీన్ చేసి మంచిగా నీట్ చేసి చేస్తున్నాను అనమాట అదైతే. సరేనా, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేస్తున్నా. 16-17 నెంబర్ రింగ్ పానతో టైట్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడైతే నేను చేతితో టైట్ చేసి ఆ పానతో అయితే టైట్ చేస్తా. 16-17 నెంబర్ రింగ్ పాన ఇది. ఓకేనా, 16-17 నెంబర్ రింగ్ పాన మనకు ఆ పానతో అయితేనే వస్తుంది అనమాట టైట్ ప్లగ్ అయితే ఓపెన్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఫుల్ టైట్ చేసేసుకోండి, మొత్తం ప్లగ్ అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి. మనకైతే ఫుల్ టైట్ అయిపోయింది ప్లగ్ అయితే, చూడొచ్చు మీరు కూడా. ఓకేనా, కొద్దిగా పొడుగు ఉంటుంది అన్నమాట ప్లగ్ అనేది, కొద్దిగా లేట్గా టైట్ అవుతుంది అట్లా. ఓకే, మనకైతే అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే అడాప్టర్ ఉంది కదా, అడాప్టర్ అయితే కూసబెట్టేస్తున్నా. అడాప్టర్ అయితే ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా అయితే లోపలికి వెళ్ళిపోతుంది. సరేనా, ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇక్కడ హెయిర్ పైప్ వచ్చింది అనమాట, హెయిర్ పైప్ అయితే పెడుతున్నా మెయిన్గా అయితే. ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ అనేది మనకు ఇంజన్ కించి ఎయిర్ ఫిల్టర్ కోసం అనమాట. ఈ పైప్ కనెక్షన్ అయితే పెట్టేస్తున్నాను నేనైతే. ఈ పైప్ అయితే ఇట్లకించి లోపలికి తీయాలి. ఇట్లా చూడండి, ఇట్లా తీస్తున్నాను అనేది పైపు. ఇట్లా తీసేసి ఫస్ట్ ఇక్కడ సైడ్ ఎయిర్ ఫిల్టర్కి వచ్చింది కదా, ఇక్కడ పైప్ వచ్చింది కదా, ఇట్లా అయితే చూడండి. ఈ ముందుగా అయితే ఇక్కడ సైడ్ అయితే దీన్ని కూసబెడుతున్నా. ఇక్కడ ఇంజిన్ కాడ అయితే కూసబెడుతున్నా. సింపుల్గా ఉంటుంది అనమాట, అనుమతి ఇట్లా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. అది దాంట్లో మనకు పట్టీలు లాక్ ఉన్నాయి కదా, ఆ పట్టీలు అయితే ఇట్లా మనకు కటింగ్ ప్లేయర్ తోటి ప్రెస్ చేసి వస్తాయి అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే ప్రెస్ చేసిన. ఓకే, మనకైతే లాక్ అయితే కాలేదన్నమాట, లాక్ తోటి అయితే మళ్ళీ ప్రెస్ చేద్దాం. ఇక్కడ సైడ్ అయితే ముందుగా అయితే ఇదైతే పెడదాము. ఇది పెట్టే ముందర మనము కటింగ్ ప్లేయర్ తోట అయితే కూసబెట్టాలి. ఇవి మనం ఇది లాక్ ఉంది కాబట్టి లాక్ తోటి లాక్ని అయితే ఇట్లా ఒత్తి పెట్టండి కటింగ్ ప్లేయర్ తోటి. అనుమాతం ఇట్లా పైప్ని అయితే ప్రెస్ చేయండి, లోపలికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడైతే సెట్ అయింది. ఈ కింది సైడ్ కూడా ఇంజన్ కాడ కూడా సెట్ చేద్దాం ఈ పైప్ని అనేది. ఓకే, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ కూడా సెట్ చేస్తున్నా, చూడొచ్చు. మనకి ఇది సెట్ చేస్తే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, మనకి ఇక్కడికైతే అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం సైలెన్సర్ అయితే ఎక్కించుకుందాం. ఇది ఎక్కించుకున్న తర్వాత మనం సైలెన్సర్ అయితే ఎక్కించుకుందాం. సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు, కింది సైడ్ అయితే వేయండి. వేసిన తర్వాత ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. సరేనా, ఇప్పుడైతే నేను సైలెన్సర్ అయితే ఎక్కించేస్తున్నా. మీరు ఒకవేళ వేసుకుంటే సైలెన్సర్ గ్యాస్కిట్ వేసుకోండి. నేనైతే గ్యాస్కిట్ అయితే ఏమి వేయట్లేదు అనమాట. సరేనా, అదే గ్యాస్కిట్ మంచిగా ఉంది, అట్లానే అదే వేస్తున్నా. నాకు మళ్ళీ బండి స్టార్ట్ చేసినాక ఏమైనా సౌండ్ వస్తే నేను మళ్ళీ అప్పుడు గ్యాస్కిట్ అనేది వేస్తాను. సరేనా, ఇప్పుడైతే ఏమి వేయట్లేదు అనమాట. ఓకేనా, మనకు గ్యాస్కిట్ అయితే దానికి ఉంది, పర్ఫెక్ట్గానే ఉంది. నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అనమాట, పర్ఫెక్ట్గానే ఉంది. ఏమైనా తేడా అయితే మన గ్యాస్కిట్ వేసేసుకుంటే సరిపోతుంది. సరేనా, ఆ గ్యాస్కిట్ వేసే ముందర ఏం చేయాలంటే కింద 12 నెంబర్ బోల్ట్ ఉందన్నమాట. సారీ, 12 నెంబర్ బోల్ట్ మనం అప్పుడు ఫస్ట్లో అనుమతం పెట్టినాం అనమాట. ఆ బోల్ట్ అనేది టైట్ చేయలేదు, ఆ బోల్ట్ అనేది టైట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే పుట్ రెస్ట్కి వచ్చిన బోల్ట్ అనమాట, మళ్ళీ అట్లే ఫిట్ చేస్తే మనం మర్చిపోతాం అనమాట. అందుకనే నేను ఇప్పుడే ఫుల్ టైట్ చేసేస్తున్నా. సైలెన్సర్ ఎక్కించుకున్న ముందరనే టైట్ చేసేస్తున్నా అనమాట. ఆ టైట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైలెన్సర్ అనేది ఎక్కించుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే సైలెన్సర్ అయితే ముందర సైడ్ అయితే పెట్టిన, ఇంకల సైడ్ కూడా పెట్టిన. ఇంకల సైడ్ అయితే నట్లు అయితే ఎక్కించుకుందాం. ముందుగా అయితే ఇంకల సైడ్ ఒక నట్టు ఒక వాచర్ అయితే వస్తుంది. ఇప్పుడైతే అవి ఎక్కించుకుందాం. ఇప్పుడు నట్టు వాచర్ వచ్చినాయి కదా, ఇవి అయితే ఎక్కించుకపోయి దీనికైతే ఇద్దాము. ఇప్పుడైతే నేను ఇడైతే పెట్టేస్తున్నా, చూడొచ్చు.
ఇవి పెట్టేసి దాన్ని నార్మల్గా పెట్టేసేయండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే నార్మల్గా ఎక్కిచేయండి, ఫుల్ టైట్ చేయొద్దు. ముందర టైట్ చేసేసుకున్న తర్వాత మనం ఇంకల సైడ్ అయితే టైట్ చేసేసుకోవాలి, సరేనా? ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే నేను మామూలుగా ఎక్కిచ్చేసేసిన. మామూలుగా ఎక్కిచ్చేసిన తర్వాత ఈ ముందల సైడ్ ఉంది కదా, ముందల సైడ్ అయితే మనకు 12 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, ఈ బోల్టాలు అయితే ఇట్లా పెట్టేసి దీనికైతే నేను టైట్ చేసేస్తున్నాను అనమాట. చూడొచ్చు దీనికైతే అనుమాతం ఇట్లా కూసబెట్టండి కరెక్ట్గా. ఇప్పుడైతే దీన్ని అయితే కరెక్ట్ కూసబెట్టండి. నేనైతే దీన్ని అయితే కరెక్ట్ కూసబెట్టి సైలెన్సర్ బోల్టాలు ఉన్నాయి కదా, సైలెన్సర్ బోల్టాలు అయితే నేను వేస్తున్నా, ఫిట్ చేస్తున్నాను అనమాట. సైలెన్సర్ బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు బోల్టాలు అయితే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి, ఓకేనా? రెండు బోల్టాలు అయితే సమానం టైట్ చేసుకోండి, సమానం టైట్ చేసుకోవాలి. ఇక్కడ అక్కడ రెండు సమానం టైట్ చేసుకోవాలి. ఏది కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నా కూడా పటపటపటపట అని సౌండ్ వస్తూ ఉంటుంది సైలెన్సర్ల నుంచి, మనకి దిమాగ్ ఖరాబ్ అవుతుంది అనమాట. అందుకని సరేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే 12 నెంబర్ రింగ్ పాన్తో టైట్ చేసేస్తున్నా. 12 నెంబర్ రింగ్ పాన్ అనమాట, 12 నెంబర్ రింగ్ పాన, 12 నెంబర్ బోల్టాలు. అవి రెండు సైడ్లు ఉంటాయి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు బోల్టాలు అనమాట, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు సైడ్ల బోల్టాలు, ఓకేనా? ఇప్పుడైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా, ఫుల్ టైట్ చేసుకోండి. ఓకే, మనకైతే ఫుల్ టైట్ చేసుకోండి. ఈ రెండు టైట్ అయిపోయిన తర్వాతనే ఇంకల సైడ్ సైలెన్సర్ బోల్ట్ ఉంది కదా, 16 నెంబర్ బోల్ట్ అనమాట. అది 16 నెంబర్ 16 17 నెంబర్ రింగ్ పానతో దాన్ని టైట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా పర్వాలేదు, ముందర టైట్ చేసుకున్న తర్వాతనే ఇంకల టైట్ చేయాలి. మనకు ఈడ మనకు పర్ఫెక్ట్ సెట్ అయిందంటేనే ఇంకల సైడ్ మనం పర్ఫెక్ట్గా సెట్ చేసేసుకోవాలన్నమాట, సరేనా? ఇప్పుడైతే మనకి ముందల సైడ్ అయితే నేను ఫుల్ టైట్ చేసేసిన. ఓకే, మనకైతే ఇప్పటికైతే మ్యాక్సిమం అయితే ఫుల్ టైట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడైతే ఒకటికి 2 సార్లు మనం చెక్ చేసుకోవాలి, ఇవి అయితే బోల్టాలు అయితే ఫుల్ టైట్ అయినాయా కాలేదని చెప్పేసి అయితే ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. ప్రతిదీ మనం చెక్ చేసుకోవాలి, మన టైట్ ఉందా లూజ్ ఉందా ఏందా అని చెప్పేసి అయితే ప్రతిదీ చెక్ చేసుకోవాలన్నమాట, సరేనా? ఇప్పుడైతే మనకి ఇక్కడ అయిపోయింది. ఇతర సైడ్ ఇంకల సైడ్ అయితే 16 నెంబర్ బోల్ట్ వచ్చింది కదా, ఈ బోల్ట్ అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఇవి నట్టు ఫుల్ టైట్ చేసేసేయండి. ఇదైతే ఒకటికి 2 సార్లు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. ఓకే, మనకైతే ఇదైతే ఫుల్ టైట్ అయిపోయింది. ఇది ఫుల్ టైట్ అయిపోయిందంటే మనకి ఇక్కడ సైడ్ ఉన్న వర్క్ మొత్తం అయిపోయిందంటే మనం అతల సైడ్ పోయి మనకు చిన్న చిన్న పనులు ఉంటాయన్నమాట. ఆయిల్ పోసుకునేది ఉంటుంది, ఆయిల్ అవి పోసి మనం బండి స్టార్ట్ చేసేస్తే మనకు బండి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడైతే నేను ఇప్పుడైతే మొత్తం టైట్ చేసేసిన. మనకు మొత్తం ఇక్కడ సైడ్ మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది, చూడొచ్చు. ఇతర సైడ్ మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది, అన్నీ ఎక్కిచ్చేసిన. కార్బ్యూరేటర్ గేర్ బ్యూరేటర్ టోటల్గా సైలెన్సర్ గీలెన్సర్ ప్లగ్ గిగ్గు మ్యాగ్నెట్ గింగ్నెట్ అన్నీ అయిపోయినాయి. మనం అతర్ సైడ్ వెళ్దాం. అతర్ సైడ్ వెళ్ళి మనం అతర్ సైడ్ నుంచి మనకు ఇక్కడ సైడ్ ఆయిల్ పోయాలన్నమాట. ఆయిల్ మనకు ఇంకొకటి ఇక్కడ సైడ్ ఒక కవర్ ఎక్కియలేదు, కవరు మనకు టైట్ చేయలేదు అనమాట. ఈ కవర్ అనేది టైట్ చేయాలి, అది ఆపెట్టిన అనమాట. పొల్యూషన్ పైప్ కూడా టైట్ చేయాలి, బోల్ట్ కూడా టైట్ చేయాలి. ఎందుకంటే ఈ బోల్ట్కి కవర్కి వచ్చేస్తుందని అట్లే పెట్టేసిన అనమాట. సింపుల్గా ఉంటుంది ఇది కూడా, ఈ కవర్ అనేది. ఈ కవర్ అనేది పైన సైడ్ ఇట్లా పెట్టేసి స్క్రూ ఉంది కదా, స్క్రూ అయితే కరెక్ట్ కూసే పెట్టేసేయండి. ఆ స్క్రూ పెట్టేసి టైట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, దీన్ని అయితే పర్ఫెక్ట్గా సెట్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడైతే హోల్కి స్ట్రేట్ చేయండి, హోల్కి స్ట్రేట్ చేసేసి ఇప్పుడు స్క్రూ ఉంది కదా, స్క్రూ అయితే ముందు కదా పైన సైడ్ అయితే వేసేస్తున్నా. పైన సైడ్ మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి, ఓకేనా? మనం పైన సైడ్ ఫుల్ టైట్ అయిన తర్వాత కింది సైడ్ 8 నెంబర్ బోల్ట్ అనమాట, 8 నెంబర్ టీపాన్తో టైట్ చేసేస్తే సరిపోతుంది, సరేనా? ఈ పొల్యూషన్ పైప్ వచ్చింది కదా, దీనికి లింక్ ఉందన్నమాట. ఇక్కడ సైడ్ ఇది వేస్తేనే టైట్ అవుతుంది. రెండు ఇట్ల ఈ గాలలు ఉన్నాయి, ఈ గాలలు అయితే కూసబెట్టండి. కవరు చిన్న కవర్ వచ్చింది కదా, దానికి దాంట్లో కూసబెట్టి దీన్ని టైట్ చేసేసేయండి. ఇప్పుడు దీని అయితే ఫుల్ టైట్ చేసేస్తున్నా, చూడండి. నేనైతే దీన్ని ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఓకే, మనకైతే ఇదైతే ఫుల్ టైట్ అయిపోయింది. ఓకే, చెక్ చేసుకోండి మళ్ళీ. ఓకే, మనకైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ అయితే పోసేద్దాం. ఇంజన్ ఆయిల్ పోసేసి బండి అయితే స్టార్ట్ చేద్దాము, సరేనా? ఇప్పుడైతే నేను ఇంజన్ ఆయిల్ అయితే పోసేస్తున్నా, చూడొచ్చు. మనం మోటో ఆయిల్ 1 లీటర్ తెచ్చుకున్నాం కాబట్టి మోటో ఆయిలే వాడుతున్నాం అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను సిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ అయితే ఓపెన్ చేసేసి దానికి మనమైతే ఆయిల్ అయితే పోసేద్దాం. లోపల సైడ్ అయితే ఇంజన్ లోపలైతే ఆయిల్ అయితే పోసేద్దాం. నేను 1 లీటర్ నేను తీసుకున్నాంటే ఇది 900 ml వస్తుంది బండికి, 900 ml వస్తుంది బండికి ఆయిల్. నేను ఇంజన్ మొత్తం ఓపెన్ చేసిన కాబట్టి 1 లీటర్ వాడుతున్నాను అనమాట. నెక్స్ట్ టైం నుంచి నేను 9 ml వాడాల్సిందే బండికి అయితే, సరేనా? ఇప్పుడు మనం ఇంజన్ మొత్తం ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ ఉండాలిగా అని చెప్పేసి అయితే నేను 1 లీటర్ అయితే వాడుతున్నాను అనమాట. ఎందుకంటే మనకు ఇంజన్ మొత్తం కరెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పేసి. తర్వాత మనం మళ్ళీ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు 9 ml వేసుకుంటే సరిపోతుంది, సరేనా? ఇప్పుడైతే ప్రజెంట్లో అయితే నేను ఇంజన్ ఓపెన్ చేసిన కాబట్టి 1 లీటర్ వాడుతున్నాయి. ఒక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి, సరేనా? ఆయిల్ మొత్తం నేను వేసేస్తున్నా, ఓకేనా? మొత్తం అయిపోయింది మనకు ఆయిల్ అయితే మొత్తం వేసేసిన. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ఆయిల్ అయితే. ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఆయిల్ అయితే మొత్తం పోసేసిన అనమాట. ఆయిల్ పోసి ఇప్పుడు మనము మొత్తం అయిపోయింది మనకు వర్క్ మొత్తం. బండి ఆయిల్ మూత పెట్టేసి మనము తాళం చేయ చేసి బండి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసే ముందర ఇంకొక పని చేయాలి, మనం ట్యాంక్ ఎక్కియాలి. ట్యాంక్ ఎక్కింది బండి అయితే స్టార్ట్ కాదు కదా,
ట్యాంక్ ఒక్కటి ఎక్కించుకోవాలి చూడు, ట్యాంక్ ఒక్కటి ఎక్కించుకుంటే బండి స్టార్ట్ అవుతుంది, మనకు పెట్రోల్ ఉండదు కదా అందులో, అట్లా అందుకని ట్యాంక్ ఒక్కటి ఎక్కించుకోవాలి. సరేనా, ఫైనల్గా అనమాట ఇది, మనం ఇప్పుడు ట్యాంక్ ఎక్కించేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ట్యాంక్ అయితే ఇక్కడ కరెక్ట్ సెట్ చేస్తున్నా, ఇక్కడ సైడ్ అయితే ట్యాంక్ అయితే లేదు కదా, మనమైతే మన పెట్రోల్ ట్యాంక్ అయితే సెట్ చేస్తున్నా. పెట్రోల్ ట్యాంక్ అయితే కరెక్ట్ సెట్ చేయండి అని మాత్రం ఇట్లా పెట్టేసి సెట్ చేసి ఇక్కడ సైడ్ 10 నెంబర్ బోల్ట్ వస్తుంది, 10 నెంబర్ బోల్ట్ అయితే ఫుల్ టైట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. కరెక్ట్ ఊసబెట్టండి, సింపుల్గా ఉంటుంది, ట్యాంక్ ఊసబెట్టడం అయితే సింపుల్గా ఉంటుంది. దానికి హోల్ వస్తుంది, హోల్ అయితే కరెక్ట్ సెట్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే నేను కరెక్ట్ సెట్ చేస్తున్నా. ట్యాంక్ అయితే ఇక్కడ సెట్ చేసి పైన సైడ్ ఒకటి కవర్ వచ్చింది కదా, కవర్ అయితే పెట్టేస్తున్నా చూడొచ్చు, కవర్ అయితే పెట్టేస్తున్నా. కవర్ అయితే పెట్టేసి బోల్టాలు ఉన్నాయి కదా, బోల్టాలు అయితే పెట్టేస్తున్నా. ఈ బోల్టాలు అయితే పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 10 నెంబర్ బోల్టాలే అనమాట, ఈ 2 10 నెంబర్ బోల్టాలే, 10 నెంబర్ బోల్టాలే. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే ఫుల్ టైట్ చేసేయండి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే ఫుల్ టైట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే నేను పెట్టేస్తున్నా. ఓకే, ఇప్పుడైతే అతల సైడ్ నుంచి అయితే పెడతా. ఓకేనా, ఇప్పుడు మనకైతే మొత్తం మీద అయితే పర్ఫెక్ట్ సెట్ చేసేసుకోవాలన్నమాట, ఇతల సైడ్ అతల సైడ్. ఓకే, మనకైతే 2 అయితే నేను ఫుల్ టైట్ చేసేసిన బోల్టాలు అయితే. ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన పెట్రోల్ పైపు, ఎయిర్ పైపులు ఉన్నాయి, ఎయిర్ని సెట్ చేసిన పెట్రోల్ అయితే వస్తుందా వస్తుందా చెక్ చేసేసుకుందాం. ముందుగా అయితే మెయిన్ ఇంపార్టెంట్, ఇప్పుడైతే నేను పెట్రోల్ అయితే చెక్ చేస్తున్నా, పెట్రోల్ అయితే మనకు వస్తుంది. ఓకే, మనమైతే ఇదైతే కార్పొరేటర్కి అయితే పెడతాము. కింది సైడ్ కార్పొరేటర్కి అయితే ఉంది కదా, కార్పొరేటర్కి అయితే అనుమతం కూసేపెట్టేసేయండి. కింది సైడ్ నుంచి కనిపిస్తుంది కదా అనుమతం, ఇంతే సింపుల్గా. ఓకే, మనకైతే కార్పొరేటర్కి అయితే కరెక్ట్ కూసేపెట్టుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం బండి అయితే స్టార్ట్ చేద్దాము. ఓకే, మనకైతే పెట్రోల్ అయితే ఎక్కిచ్చేసినాం, మనకైతే అన్ని సెట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడైతే మనం బండి అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మొత్తం అయిపోయింది మనకు వర్క్ మొత్తము, మ్యాక్సిమం మన పైన ఈ పైన కవర్ డ్రైవ్ తప్పించి అన్నీ వేసేసుకున్నాం, అంత అయిపోయింది బండి మొత్తం. సరేనా, బండి అయితే నేను సెల్ఫ్ కొడుతున్నా. బండి జర లేట్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకైతే బండి స్టార్ట్ అయింది చూడొచ్చు, బండి అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంది, ఇంజన్ సౌండ్ అయితే తినండి. ఓకేనా, మనకు బండి అయితే మొత్తం పర్ఫెక్ట్ సెట్ అయింది. మనకు ఆయిల్ సర్క్యులేషన్ అవుతుందా అవుతలేదా అనేది చెక్ చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్. మనకు ఇంజన్కి ఆయిల్ సర్క్యులేషన్ అవుతుందా అవుతలేదా అది తెలుసుకోవాలి మనకు. హెడ్కు ఆయిల్ సప్లై అవుతుందా అవుతలేదా మెయిన్ ఇంపార్టెంట్ ఇది అనమాట మనం చెక్ చేసుకోవాల్సింది. బండి స్టార్ట్ అయినాక ఇక్కడ సైడ్ 10 నెంబర్ బోల్ట్ వచ్చింది కదా, ఇక్కడ సైడ్ 10 నెంబర్ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. 10 నెంబర్ రింగ్ పనతో ఓపెన్ చేయండి. మనకు బండి స్టార్ట్లోనే పెట్టి ఈ బోల్ట్ ఓపెన్ చేసేసుకుంటే వీడికి ఆయిల్ రావాలన్నమాట. మనం పని చేసింది మొత్తం పర్ఫెక్ట్ సెట్ అయిందా కాలేదు అనేది మనకి ఈయనే తెలిసిపోతుంది మన జాతకం అనేది. సరేనా, చూసిరా ఆయిల్ మొత్తం ఎట్లా వస్తుంది, చూసిరా ఇట్లా రావాలన్నమాట ఆయిల్ మొత్తం. ఇట్లా ఆయిల్ వస్తే మనకి హెడ్కు ఆయిల్ సప్లై అవుతుంది, బండి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టే అనమాట. సరేనా, ఈ బోల్ట్ అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. సరేనా, ఎందుకంటే మనకి హెడ్కు ఆయిల్ సప్లై కాకపోతే మనం చేసిన వర్క్ మొత్తం వేస్ట్ అనమాట అందుకోసమని. సరేనా, ఇప్పుడైతే మనకి హెడ్కు అయితే ఆయిల్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది, మనకు అయితే ఆయిల్ సర్క్యులేషన్ అయితే మొత్తం అవుతుంది అనమాట. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది, ఇదైతే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా, కంపల్సరీగా అయితే చెక్ చేసేసుకోవాలన్నమాట. సరేనా, ఇప్పుడైతే మనకు మొత్తము బండి అయితే స్టార్ట్లోనే ఉంది, మీరైతే చెక్ చేసుకున్నారు కదా, మనకైతే వర్క్ మొత్తం అయిపోయింది, బండి అయితే స్టార్ట్లోనే ఉందన్నమాట. బండి కూడా స్మూత్గా వచ్చింది అనమాట, సౌండ్ కూడా కొద్దిగా స్మూత్గా అయింది. ఓకేనా, ఇప్పుడు మొత్తం ఇది బండి మొత్తం ఉంది కదా, ఇది మొత్తం వాషింగ్ చేసేసుకొని, ఈ వాషింగ్ చేసేసుకొని ఈ కవర్లు ఉన్నాయిగా, కవర్లు ఎక్కించేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. సరేనా, ఓకే, ఇప్పుడైతే మనకు వాషింగ్ ఈ కవర్ అయితే నేను ఎక్కించేసిన మొత్తం అయిపోయింది అనమాట. బండి మ్యాక్సిమం మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది, బండి మొత్తం పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. నేను పైన కవర్లు మాత్రమే ఎక్కియలేదు, అన్ని ఎక్కించేసిన ఈ చూసిరా మొత్తం. అప్పుడు మనకి ఏ పని లేదన్నమాట బండిలో, మొత్తం అయిపోయింది. సరేనా, ఇప్పుడైతే నేను ఒకసారి అయితే తలంచే ఆన్ చేసి అయితే మీకు చూపిస్తాను బండి సౌండ్ వినండి. మెయిన్ ఇంపార్టెంట్ మనకు బండికి పర్ఫెక్ట్ సెట్ అయిందా సెట్ కాలేదా అనేది మీకు అర్థం కావాలంటే సౌండ్ ఇప్పుడు వినండి. ఓకే, నేను సెల్ఫ్ ఇట్లానే వరకు ఎత్తుకుని చూసిరా. ఇప్పుడైతే ఒకసారి అయితే మీరు ఇంజన్ సౌండ్ అయితే వినండి, కొద్దిసేపు అయితే సైలెంట్గా ఉంటాం. ఓకే, మనకైతే ఇంజన్ సౌండ్ విన్నారు కదా, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సౌండ్ అయితే. ఓకేనా, మనకు బండి అయితే ఏమి పొగ లాంటిది ఆది కానీ ఏది లేదనమాట, మంచిగా ఉందనమాట. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఒకసారి తాళంచే అయితే ఆఫ్ చేసి చూపిస్తాం మీకు. ఓకే, చూసిరా దూరం నుంచి కూడా ఉన్నది, మొత్తం పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. నేను ఒకసారి తాళంచే అయితే ఆఫ్ చేస్తాను, తాళంచే ఆఫ్ చేసేసి మళ్ళీ మీకు మళ్ళీ తాళంచే ఆన్ చేసి చూపిస్తాను మీకు, మళ్ళీ బండికి కొట్టి స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం తాళంచే ఆన్ చేసి మళ్ళీ సెల్ఫ్ కొడదాము.
ఓకే, మనకైతే ఇట్లానే ఇస్తలేదు అనమాట బండి అయితే, ఇట్లానే వర్క్ అని ఎంబడే స్టార్ట్ అయిపోతుంది. మనకైతే ఇంజన్ సౌండ్ ఏనండి, ఇంజన్ అయితే ఎక్సలెంట్ సెట్ అయింది ఫ్రెండ్స్. ఇదైతే బండి అయితే సూపర్గా అయింది, సౌండ్ అయితే స్మూత్ వస్తుంది అనమాట. ఇనండి ఇంజన్ సౌండ్ అయితే ఇనండి, ఇంజన్ అయితే మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఒకసారి నేను తాళంచి అయితే ఆఫ్ చేసి మనకు బండి కిక్ కొడితే అవుతుందా అయితే లేదని కూడా చెక్ చేసి చూపిస్తాను మీకు, సరేనా? ఒకటికి రెండుసార్లు మనం చెక్ చేసుకోవాలి కాబట్టి మీకు చూపిస్తాను నేను అర్థమయ్యేటట్టు, సరేనా? మనకు వల్ల మనకు కిక్రాడు టైమింగ్ సెట్ కాలేదనుకో కిర్రా సౌండ్ వస్తుంది అనమాట. మొత్తం మనకు పర్ఫెక్ట్ సెట్ చేసేసుకున్నాం కాబట్టి ఏం కాదనమాట, సరేనా? ఇప్పుడైతే మనకు స్మూత్ వస్తుంది చూసిరా, ఇంజన్ సౌండ్ అయితే స్మూత్ వస్తుంది. ఒకటికి రెండుసార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను అనమాట మీకైతే. ఓకే, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. నేను బండి కూడా రేస్ చేస్తున్నాను చూడండి. అయితే ఆఫ్ చేస్తున్నా మనమైతే, ఇప్పుడైతే కిక్ కొట్టు చూద్దాం. ఓకే, తా నుంచి అయితే ఆన్ చేసి కిక్ కొడదాం ఇప్పుడు, ఎందుకంటే మన కిక్ మీద స్టార్ట్ అవుతుంది అయితే లేదా తెలుసుకోవాలి కదా. ఓకే, మనకైతే కిక్ మీద అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. మనకు టైమింగ్ లేదు అనుకోండి కిర్ర ఇట్లా సౌండ్ వస్తుంది అనమాట. మనం అన్ని కరెక్ట్గా పెట్టినాం లోపల సైడ్ కాబట్టి, మనం టైమింగ్లో ఎట్లా పెట్టినాం చూసారు కదా, అన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసినాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదనమాట అట్లా, సరేనా? చూడండి నేను మళ్ళీ కిక్ కొట్టి చూపిస్తాను, తా నుంచి అయితే ఆఫ్ చేసిన. ఇప్పుడు చూడండి, ఓకే ఇప్పుడు చూడండి చూసారా, అది మాత్రం ఇట్లా ఫ్రెజ్ చేయగానే ఎంబడే బండి స్టార్ట్ అయిపోయింది అట్లనమాట. పర్ఫెక్ట్ సెట్ అయితేనే ఇట్లా మంచిగా సెట్ అయితేనే ఇట్లా బండి అనేది పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది అనమాట, సరేనా? మొత్తం అయితే మ్యాక్సిమం మొత్తం అయితే బండి మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది. కానీ ఈ బండి మీద మీకు ట్రాల్ కొట్టి చూపిస్తాను బండి అయితే ఎట్లా వెళ్తుంది ఏం కథ అనేది, మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను బండి ఎట్లా ఎట్లా వెళ్తుంది ఏం కథ అనేది, సరేనా? ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసిన అనమాట, మా ఊరికి ఇచ్చారు కొద్దిగా దూరానికి వచ్చేసి బండి అయితే దూరం నుంచి అయితే ఒక ఇన్షియాలకు తీసుకొచ్చిన అనమాట. ఇన్షియాల తీసుకొచ్చి ఇప్పుడు ఆ నుంచి మనం అయితే మూవ్ అవుదాము, ఎట్లా వెళ్తుంది ఏం కథ అనేది చూద్దాం బండి అయితే. ఓకే, మనకైతే బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే పర్ఫెక్ట్, బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం మూవ్ అవుదాము. చూడండి మనకైతే బండి అయితే ట్రాల్ కొడుతున్నాం కదా, ఎట్లా వెళ్తుంది ఏం కథ అయితే చూడండి. ఓకే, బండి అయితే మనకు పర్ఫెక్ట్ అనమాట. చూద్దాం మనమైతే బండి అయితే స్పీడ్గానే వెళ్తాము. చూడండి నేను ఎంత స్పీడ్ వెళ్తున్నానో కూడా చూడండి, గమనించండి. ఓకే, ఇప్పుడైతే మనము పర్ఫెక్ట్గా వెళ్తున్నాం అనమాట. బండి అయితే స్మూత్ వెళ్తుంది అనమాట, బండి నడుపుతుంటైతే మస్తు అనిపిస్తుంది. బండి నడుపుతుంటే స్మూత్ అంటే స్మూత్ వెళ్తుంది. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ఫ్రెండ్స్, బండి అయితే ఎక్సలెంట్ సెట్ అయింది. డోకలేదన్నమాట మనకైతే, ఎందుకంటే మనం చేసే విధానం బట్టే బండి అయితే సెట్ అవుతుంది. ఈ ఒక్క విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా పర్వాలేదు, మనం కష్టపడి చేసినామనుకోండి 100% సక్సెస్ అవుతుంది. మంచిగా కష్టపడి ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే 100% సక్సెస్ అవుతుంది అనమాట. ఏమాత్రం కూడా తేడా చేద్దామనుకుంటే ఎప్పుడైనా తేడానే అవుతుంది అనమాట, సరేనా? ఇప్పుడైతే మనకైతే బండి అయితే 100% పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడైతే రోడ్ అయితే ఎక్కినాము, సరేనా? ఇప్పుడైతే చూడండి మనకైతే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట, సరేనా? ఓకే, ఇప్పటి వరకు అయితే మనం ఇంజన్ ఫిట్టింగ్ అయితే మొత్తం టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100 సిసి అయితే మ్యాక్సిమం మొత్తం చూపించిన ఫ్రెండ్స్. మీకు పైన కవాలు ఉన్నాయా కింద కనిపిస్తుంది, ఆ కవాలు రెండు ఫిట్ చేయలేదు తప్పించి మొత్తం చేసిన, మీకు ఇంజన్ మొత్తం మీ కళ్ళ ముందనే ఫిట్ చేసిన అనమాట. ఈ వీడియో చూసినాక మీకు ఏమనిపించింది, ఏం కథ మొత్తం చూసిరా, ఎట్లా చూసారు ఏం కథ అనేది కింద నాకు కామెంట్ పెట్టండి. వీడియో ఎట్లా వచ్చింది ఏం కథ అనేది కూడా కామెంట్ పెట్టండి. ఇంత లెంత్ మీకు ఒకవేళ లెంత్ వీడియో అనిపిస్తే మీకు టైం ఉన్నప్పుడల్లా ఇంత కట్ చేసి చూడండి, ఎందుకంటే మీకు ఇంత టైం వీడియో అయితే చూడలేదు కదా. అందుకనే మీకు టైం ఉన్నప్పుడల్లా ఏడు నుంచి చూసారో ఆ నుంచి మళ్ళీ చూడండి, కంటిన్యూ చేయండి. కానీ వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇంత కష్టపడ్డా కదా, మీకు అర్థం కావాలి, మీరు నేర్చుకోవాలి, మీరు పర్ఫెక్ట్గా వర్కర్ కావాలి అని చెప్పేసి అనే నా ఉద్దేశం అనమాట. అందుకోసమనే మీకోసం అనేది నేను ఇంత మంచి వీడియో అనేది తయారు చేసి అయితే పెట్టిన ఫ్రెండ్స్, ఎందుకంటే ఇట్లా ఎవరు పెట్టారు వీడియో, ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా చేసి అయితే ఎవరు పెట్టారు అనమాట, సరేనా? నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఫ్రెండ్స్, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఉంటా.